अंतरायतिमिरोपशान्तये शान्तपावनमचिन्त्य वैभवं तं नरं वपुषि कुञ्जरं मुखे मन्महे किमपि तुन्दिलं महः वसुदेवसुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानंदं कृष्णौ वंदे जगद्गुरु श्री कृष्णौ वंदे जगद्गुरु। भगवद्बंधुलकु आत्मस्वरूपुलकु सत्यान्वेषुलकु स्वागतं सुस्वागतं। वयस्सु पेरगालंटे प्रत्येकंगा एं चेयालि? एं चेयक्कर्लेदु, మనం చేస్తున్న రెగ్యులర్గా ఏ పనులు చేస్తున్నామో ఆ పనులే కొనసాగిస్తే వయసు పెరిగిపోతుంది, రోజులు గడిచిపోతాయి. రోజులు గడవకుండా ఉంటాయా? కష్టాలు వచ్చినా నష్టాలు వచ్చినా ఎవరైనా తిట్టుకున్నా ఎవరినైనా మనం తిట్టుకున్నా మనని ఎవరైనా తిట్టుకున్నా మనం గుంపులుగా తిట్టినా ఒక్కరిగా తిట్టినా ఏం చేసినా జీవితం కొనసాగుతుంది. 60 ఏళ్ళు, 70 ఏళ్ళు, 80 ఏళ్ళు, ఎన్ని ఏళ్ళు అయినా బతకచ్చు. ప్రారంభం ఉన్నన్ని రోజులు బతకాల్సిందే, భగవంతుడు శ్వాసలు ఇచ్చినన్ని రోజులు బతకాల్సిందే. సంకల్పం మాత్రము అలా కాదు. సంకల్పము మనలోంచి రావాలి, ప్రత్యేక ప్రయత్నం చేయాలి. ఇందాక చెప్పినట్టుగా ప్రారంభం అనుభవించడానికి పెద్ద మనం చేయాల్సిందేమీ లేదు, ఊరికే నిద్రపోతే చాలు. ఏమిటి, ప్రాణం కూడా అలాగే పోతుంది సులభంగా. కానీ ఆత్మతత్వం తెలుసుకోవాలంటే అసలు నేను ఎందుకు పుట్టాను అది తెలుసుకోవడానికి మాత్రం మనకు జీవితం లోపల కొంత సంకల్పశక్తి అవసరం. దురదృష్టవశాత్తు ఈ సంకల్పశక్తి పశువులకు ఉండదు. మనుషులలో కూడా చాలామందికి అయోమయం ఉండడం వల్ల జీవితంలో ఉన్నటువంటి భోగభాగ్యాలు అనుభవిస్తూ జీవితంలో ఉన్నటువంటి బంధుత్వాలు, స్నేహంలో మాధుర్యము, ప్రేమలో ఉన్న గొప్పతనము ఇవన్నీ కూడా చూసుకుంటూ ఇవి శాశ్వతం అనుకుంటూ ఉంటాం. ఈ యవ్వనం శాశ్వతం అనుకుంటూ ఉంటాం. తర్వాత ముసలితనం వస్తుంది, రోగాలు వస్తాయి, మనకు బాగా నచ్చిన బంధువులు మన నుంచి దూరంగా అయిపోవచ్చు. భగవంతుడికి ఏ విధమైనటువంటి ప్రత్యేకమైనటువంటి శ్రద్ధలు లేవు కదా, ఎవరిపైనా తీసుకెళ్ళిపోతాడు. అదేవిధంగా మనం ఎంతో ఇష్టపడ్డ వాళ్ళు మనతో గొడవపడి కూడా దూరం అవ్వచ్చు. కాబట్టి ఇవాళ ఉన్న పరిస్థితులు, ఈరోజు ఏదైతే నాకు బాగుందో పరిస్థితి, ఇదే పరిస్థితి ఎప్పటికీ కూడా కొనసాగుతుంది అనుకోవడము మూర్ఖత్వం. కాబట్టి ఫ్యూచర్ కోసమని మనం ప్రిపేర్ అవ్వడము అంటే కేవలం ఈ జన్మలోనే కాదు, తర్వాత కొన్ని వందల జన్మలకు కూడా తయారవ్వడానికి కావలసినటువంటిదే గీతాజ్ఞానము. ఈ గీతాజ్ఞానాన్ని మనము భగవద్గీత ద్వారా చాలా బాగా తెలుసుకున్నాము. కానీ ప్రపంచంలో అన్నిటికంటే కూడా ముందు వచ్చినటువంటి కపిల గీత, భగవంతుడు తనంతట తానే వాళ్ళ అమ్మకి అందజేసినటువంటి అమృతతుల్యమైనటువంటి కపిల గీత. తల్లి వదులుకోలేనటువంటి బంధాలని వదలాలి అమ్మా అని గట్టిగా చెప్పినటువంటి మహానుభావుడు భగవంతుడు మనందరికీ కూడా ఆ మాటని రిమైండ్ చేస్తున్నాడు. బాబు తప్పు చేస్తున్నారు, మీరంతా కూడా గుర్తించండి, మీకు కావాల్సింది ఏంటంటే సత్సాంగత్యం. అటువంటి మంచి వ్యక్తులను వెతకండి, అటువంటి వాళ్ళు ఉంటారు, కరుణాసముద్రులు, మహానుభావులు, గొప్పవాళ్ళు చాలామంది మీకు కనిపిస్తూ ఉంటారు. వాళ్ళందరితోని మీ సమయాన్ని కేటాయించండి. ఏ విధంగా కూడా మీ సమయాన్ని మీరు వృధాపరచుకోవద్దు, మీరు ఆనందంగా గడపాలి. కానీ ఆనందము కేవలం బయట దొరికేటటువంటి భోగభాగ్యాలలో కాదు, సత్సాంగత్యంలో ఎంతో ఆనందం దొరుకుతుంది. ఒక ఇద్దరు వ్యక్తులు మేధో పండితులు కూర్చుని మాట్లాడుకుంటున్నారు. మొదటి పండితుడు అంటున్నాడు, నేను కనుక తప్పైతే నా 10 ఏళ్ల తపశ్శక్తిని వదిలేస్తాను. రెండవ వ్యక్తి చెప్తాడు, నేను కనుక తప్పైతే నేను సత్సాంగత్యంలో పెట్టినటువంటి 10 నిమిషాలు వదిలేస్తాను అని. పోటీకి ఎప్పుడు కూడా ఇద్దరు సమానమైనటువంటి వస్తువులని తాకట్టుగా పెట్టాల్సి వస్తుంది. కానీ ఇక్కడ ఒక వ్యక్తి 10 ఏళ్ల తపస్సును పెట్టాడు, మరో వ్యక్తి 5-10 నిమిషాల సత్సాంగత్యాన్ని పెట్టాడు. సత్సాంగత్యం అంటే నేను ఒక సాంగత్యంలో ఉన్నానండి, మాదొక సత్సంగం ఉంది, అక్కడ కూర్చుని మేము చెక్క భజనలు చేస్తాము, ఇది కాదు.
చాలామంది చెప్తారు మనం చేసేదే సత్సాంగత్యం, ఓకే, ఇదే సత్సంగం, ఇదే కూర్చుని ఇక్కడ ఏదో ఒకటి భగవంతుడి గురించి ఒక 10 నిమిషాలు మాట్లాడతాము, కాసేపు పాటలు పాడతాము, కాసేపు వీళ్ళ మీద వాళ్ళ మీద చెప్పుకుంటాము, తర్వాత మీ నెట్వర్క్ మా నెట్వర్క్ ఏముంది, నాకు మీరు ఎలా సహాయపడగలరు, నేను మీకు ఎలా సహాయపడగలను అని చూసుకుంటారు. అమ్మ అది కాదు, సత్సాంగత్యం అంటే కరుణ చూపించేటటువంటి మనుషులు, పరిణతి చెందినటువంటి మనుషులు, భగవంతుడి తత్వాన్ని తెలిసినటువంటి మనుషులు మన చుట్టుపక్కల ఎంతోమంది కనిపిస్తూ ఉంటారు. అటువంటి వారితోటి మనం సాంగత్యం చేయడం ద్వారా మన లోపల క్రమ పద్ధతిలో పరిణతి వస్తుందమ్మా. అప్పుడు నువ్వు సాధనా చతుష్టయాన్ని సాధించగలుగుతావు. సాధనా చతుష్టయాన్ని కనుక జీవితంలో మనం సాధించకపోతే మనం జీవితంలో ముందుకెళ్ళలేమమ్మా. కాబట్టి సాధనా చతుష్టయం అన్నిటికంటే కూడా గొప్పది. ఆ సాధనా చతుష్టయం ద్వారా మాత్రమే మనం మోక్షానికి వెళ్తాము. కొంతమందిని చూసిన తర్వాత, వారి యొక్క అనుభవాలు విన్న తర్వాత, వారి యొక్క కథలు విన్న తర్వాత మనకు కూడా జీవితంలో ఎందుకు నాకు ఇలాంటి మార్పు రాదు అనేటటువంటి భావన కలగడం జరుగుతుంది. అప్పుడేమవుతుందంటే మన లోపల కూడా ఆ సరైనటువంటి మార్పు మనకు రావడం జరుగుతుంది. కాబట్టి అమ్మ ఆ మార్పు అవసరం. నీకు భగవంతుడి తత్వాన్ని తెలియజేస్తానని చెప్పానమ్మా, భగవంతుడి తత్వాన్ని ముందు తెలియజేస్తాను, గుర్తుంచుకో. భగవంతుడి యొక్క లీలలు అమోఘం. భక్తి మార్గం ద్వారా భగవంతుడిని చేరుకోవడము చాలా సులువు. భగవంతుడు సర్వత్రా వ్యాపించి ఉన్నాడు. 24 తత్వాలలో భగవంతుడు జడ రూపంలో ఉన్నాడు. 25వ తత్వం వాసుదేవుడి రూపంలో తనే అందరిలోకి ప్రవేశించి అందరిలో కూడా తనే ఆత్మై వెలుగుతున్నాడు. అటువంటి భగవంతుణ్ణి గుర్తించాలి. మనలో ఉన్న భగవంతుణ్ణి గుర్తించినట్లయితే బయట ఉన్న ప్రపంచంని మనం చాలా తొందరగా అర్థం చేసుకోగలము. అన్నము ఒక మెతుకు తిన్నా సరే మనము దాన్ని ఏ విధంగానైతే దాని రుచిని గుర్తుపట్టగలమో, అదేవిధంగా భగవంతుడి తత్వాన్ని నిజంగా అర్థం చేసుకున్నవాడు ప్రపంచమంతా కూడా భగవంతుడే వ్యాపించి ఉన్నాడు అనేటటువంటి సత్యాన్ని తెలుసుకుంటాడు. అమ్మా నా లీలలు ప్రపంచమంతా కూడా మాట్లాడుకుంటారు నా గురించి, నా లీలల గురించి, నా రూపాన్ని గురించి, నా అలంకారాల గురించి, నా చేష్టల గురించి, వీటన్నిటి గురించి మాట్లాడుకుంటూ మాట్లాడుకుంటూ భక్తులు మెల్లమెల్లగా మెల్లమెల్లగా నా లోపల తెలియకుండానే కలిసిపోతారు. ఎప్పుడైతే నా వైపు వస్తూ ఉంటారో అప్పుడు వారిలో సాత్విక భావాలు పెరుగుతూ రాజసిక తామసిక భావాలైనటువంటి ప్రపంచంలో ఉన్నవన్నీ తగ్గిపోతాయి. అబ్బా అవునా, నేను తిరుపతికి వెళ్ళా, అక్కడ నేను VIP దర్శనం చేసుకున్నా, అది సాత్విక భావం కాదు, అది రాజస భావం. అర్థం చేసుకోండి ఒకసారి, నాకు తిరుపతిలో మంచి దర్శనం అయింది అంతవరకు ఓకే, కానీ నాకు రాజస భావం, నేను VIP దర్శనం చేసుకున్నా, అది రాజసం. నలుగురిని తన్నైనా సరే లైన్లో వేరే వాళ్ళ చేతులు అడ్డం పెట్టైనా సరే నేను దర్శనం చేసుకున్నా, అది తామసం. భగవంతుడికి దగ్గరయ్యేటటువంటి ఏ వ్యక్తి కూడాను రాజసము తామసము చూపించడు. భగవంతుడికి దగ్గరవ్వాలి అనుకునేటటువంటి వ్యక్తి ఏ సత్యాన్ని గుర్తిస్తాడంటే తన లోపల సాత్విక లక్షణాలు పెరుగుతున్నాయా లేదా. చాలామంది నేను భక్తుణ్ణి అని అనుకుంటారు. భక్తుణ్ణి అనుకునే ప్రతి ఒక్కడికి ఒక చిన్న పరీక్ష పెట్టుకోండి. ఏంటంటే నేను భక్తుణ్ణేనా, నేను భక్తురాలినేనా, నేను సాత్వికంగా ఉన్నానా, నేను ఈ 10-15 రోజుల్లో ఎవరిపైనైనా నేరం చెప్పానా, ఈ 10-15 రోజులలో ఆస్తి తగాదాలలో నేను ఇరుక్కున్నానా, ఈ 10-15 రోజులలో నేను ఎవరి గురించైనా చెడుగా మాట్లాడానా, ఈ 10-15 రోజులలో నేను దీపం వెలిగించి పక్కవాడి దీపం వెలగకుండా చేశానా. కార్తీక మాసంలో ఇది జరుగుతూ ఉంటుంది, మనకు బాగా దీపాలు వెలిగించాలి, ఒక్క దీపమైనా వెలిగించాలి, దాంతో ఏం చేస్తారు జనాలు 10, 20, 100 వెలిగించేస్తారు. పక్కవాడికి అవకాశం లేకపోయినా సరే, పక్కవాడు దీపం వెలిగించకపోయినా సరే, కానీ అది తప్పు. నువ్వు దీపం వెలిగించకపో అయినా సరే పక్కవాడితో దీపం వెలిగించాలి, అది నిజమైనటువంటి భక్తి అంటే. కాబట్టి గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఇతరులకు సేవ చేయడంలోనే భక్తి ఉంది. అందరిలో సాత్విక లక్షణాలని పెంచుకోగలిగితే ఆ అందరి లోపల కూడా మనము భగవంతుడిని చూడగలుగుతాము. సాత్విక లక్షణంలోనే భగవంతుడు ఉన్నాడు. మనము 3 గుణాలకు అతీతంగా వెళ్ళలేము. ఇప్పుడు భగవంతుడిలో సాత్విక లక్షణాలు, తామసిక లక్షణాలు, రాజసిక లక్షణాలు 3 ఉండవు, త్రిగుణాతీతుడు. కానీ మనం ఆ స్థాయికి వెళ్ళలేము. మనమేం చేయాలంటే రాజసిక లక్షణాన్ని తగ్గించుకోవాలి, తామసిక లక్షణాన్ని తగ్గించుకోవాలి. తగ్గించుకుంటే అప్పుడు సాత్విక లక్షణానికి మనం చేరుకుంటామమ్మా. కాబట్టి యోగేశ్వరులు చాలామంది ఈ భక్తి యోగం వైపుకు వస్తారు. ఎందుకంటే భక్తి యోగం వైపుకు వచ్చినట్లయితే వాళ్ళకి వేరే విధమైనటువంటి విషయాలు తెలుసుకోవాల్సిన అవసరం లేదు. నిరంతరము భగవంతుడి గురించి ఆలోచిస్తూ 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 సాలోక్యం, సారూప్యం, సామీప్యం, సాయుజ్యం. ముందుగా భగవంతుడికి దగ్గరవుతారు, తర్వాత ఆయన లోకంలోకి ప్రవేశిస్తారు, ఆయన రూపాన్ని అందుకుంటారు, తర్వాత ఆయన లోపల కలిసిపోతారు. వారికి ఇక ప్రత్యేకమైనటువంటి జ్ఞానయోగము, ప్రత్యేకమైనటువంటి కర్మలు ఏవి ఉండవు. ఎందుకంటే వారు భగవంతుడి స్వరూపాన్ని ఎట్టి పరిస్థితుల్లో పొందగలుగుతారు?
కాబట్టి చాలా సులభము, భగవంతుడిని పొందడం చాలా సులభము. కానీ మనము ఈ రోజుల్లో ఉన్న పరిస్థితుల వల్ల దాన్ని చాలా కాంప్లికేట్ చేసుకుంటున్నాము అన్నటువంటి సత్యం మనకు తెలుస్తుంది. అమ్మా, భగవంతుడు ముందుగా నిరాకారుడు. నిరాకారుడు అయినటువంటి ఈ భగవంతుడు తనని వ్యక్తం చేసుకున్నాడు. వ్యక్తం చేసుకున్న తర్వాత భగవంతుడు తనను తను ఒక మహత్తులాగా, అంటే ఈ ప్రపంచమంతా కూడా తను వ్యాపించి అయి ఉన్నాడు. ఈ మహత్తులో ఉన్నటువంటిది బుద్ధితత్వము. బుద్ధి, భగవంతుడి యొక్క బుద్ధి ఇక్కడ తన బుద్ధి జ్ఞానానికి ప్రద్యుమ్నుడిని అధిపతిగా చేశాడమ్మా. ఇక్కడ భగవంతుడు వ్యక్తమైనటువంటి స్థితి, భగవంతుడు మేనిఫెస్ట్ అయినటువంటి స్థితి, పరబ్రహ్మ ఏదైతే స్థానాన్ని తనకు కోసం తను సృష్టించాడో ఆ స్థానంలో కూర్చున్నాడు. ఉదాహరణకి నేను ఈరోజు ఎమ్మెల్యే అయ్యాను, మా ఇల్లు ఇప్పుడు ఎమ్మెల్యే సీట్కు రెడీగా లేదు. సో నేనేం చేస్తాను, ముందు ఎమ్మెల్యే కాని దగ్గర నుంచి ఎమ్మెల్యే అయ్యాను, ఓకే శ్రీనివాస్ ఎమ్మెల్యే, ఓకే ఇప్పుడు రెండో స్టెప్కి వచ్చామన్నమాట. ఫస్ట్ శ్రీనివాస్ నాట్ ఎమ్మెల్యే, రెండో స్టెప్ శ్రీనివాస్ ఎమ్మెల్యే. మూడో స్టెప్ ఏంటంటే నా ఇల్లును బాగా క్లీన్ చేయించి ఇంట్లో ఒక సింహాసనం ఏర్పాటు చేసుకుంటాను, నన్ను చాలామంది చూడడానికి వస్తారు కదా, దాన్ని మహత్తు అంటారు. అర్థమైంది అనుకుంటున్నాను అందరికీ, మళ్ళీ ఒకసారి చెప్తాను. నేను ఎమ్మెల్యేని కాదు మొదటి స్టెప్, నేను ఎమ్మెల్యేని అయ్యాను రెండవ స్టెప్. మూడో స్టెప్ నా ఇల్లంతా చదువును చేసుకుని నేను ఏం చేస్తాను, అక్కడ సింహాసనం వేసుకుని కూర్చుంటాను అన్నమాట. దీనికి అధిపతి ప్రద్యుమ్నుడు అని తనలోంచి ఒక అంశని క్రియేట్ చేసుకున్నాడు భాగవతంలో చెప్పినటువంటి భగవానుడు. ఇక్కడ పరబ్రహ్మ అని అర్థం చేసుకోవాలి కానీ శ్రీకృష్ణుడా లేకపోతే లక్ష్మీదేవా లేకపోతే గణేష లేకపోతే ఎవరు అనేది పరబ్రహ్మ అని అర్థం చేసుకోండి. భగవంతుడు ఒక్కడే, అన్ని ధర్మాలకు కూడా భగవంతుడు ఒక్కడే. అప్పుడు భగవంతుడు ఏం చేశాడంటే తనలోంచే ఇండివిజువల్ యూనిట్స్ను తయారు చేశాడు. దీన్ని ఏమంటారంటే సమిష్టి నుంచి వ్యష్టి తయారు చేశాడు. సమిష్టి అంటే ఏంటి, వ్యష్టి అంటే ఏంటి, ఒక విషయాన్ని అర్థం చేసుకుందాం. ఉదాహరణకి అక్కడ ఒక వనం ఉంది అని చెప్పి చూపిస్తాను. ఆ వనం ఉంది అంటే ఏమిటి, అక్కడ బాగా చెట్లు ఉన్నాయి అని చెప్పి. వనం అని అన్నప్పుడు అది సమిష్టి, అందులోపల రకరకాల చెట్లు ఉన్నాయి అని చెప్పేదాన్ని వ్యష్టి అంటారు. భగవంతుడు తనలోంచి రకరకాల అంశాలు ఉండేలాగా క్రియేట్ చేశాడు. దాన్ని అహంకార తత్వము అంటారు. అహంకారము అంటే నేను అనేటటువంటి భావన కేవలం. దీనిని సంకర్షణుడు అని చెప్పేసి తన అవతారంలో ఒకళ్ళని అధిపతిగా చేశాడు. ఇప్పటి వరకు ప్రపంచమంతా నిర్మలంగా ప్రశాంతంగా ఉంది. ఎందుకంటే ముందుగా భగవంతుడు అవ్యక్తం, తర్వాత వ్యక్తం, తర్వాత మహత్తు, తర్వాత అన్నిటినీ ఇండివిజువల్ యూనిట్స్గా చేశాడు. దీనికి మనం చాలా రోజుల పాటు ఉదాహరణలు చెప్పుకున్నాం. ఏంటంటే ముందు ఓ పొలం ఉంది, ఆ పొలాన్ని నేను లేఅవుట్స్ చేసి అమ్మాలి. సో గవర్నమెంట్ దగ్గర ఆర్డర్ తీసుకొచ్చాను, ఇప్పుడు నా దగ్గర డాక్యుమెంట్ ఉంది, ఇప్పుడు దాన్ని బాగా చదువు చేశాను, దాన్ని మహత్తు అంటారు. ఆ చదువు చేసిన దాన్ని లేఅవుట్స్ చేస్తాను ఇండివిజువల్గా, 101, 102, 103, 104, 105, 106, సో దట్ పీపుల్ కెన్ ఆక్యుపేట్, జనాలు దాన్ని పట్టుకోవాలి. అది అహంకారము. అహంకారం అంటే ఇండివిజువల్ యూనిట్స్. సమిష్టి తత్వంలోంచి వ్యష్టి తత్వము ఇక్కడ దాకా బాగానే ఉంది. ఇప్పుడు ఏమైంది, వీటి లోపల భగవంతుడు సాత్విక రాజసిక తామసిక గుణాలను పెట్టాడమ్మా. ఇవి పెట్టే వరకు కూడా ప్రపంచమంతా నిర్మలంగా ఉంది, ఏ విధమైనటువంటి ఇబ్బంది లేదు. ఏ విధంగా అలజడులు లేనటువంటి ఒక నది తటాకం ఉందో ఆ విధంగా ప్రపంచమంతా ఉందమ్మా. కానీ ఎప్పుడైతే సాత్విక గుణాలు, రాజసిక గుణాలు, తామసిక గుణాలు పెట్టాడో అప్పుడు ఈ ప్రపంచమంతా అల్లకల్లోలమైంది. కానీ అది అవసరం. ఇప్పుడు కూర మనము అలా ఊరికే మూకుల్లో వేస్తే లాభం ఏమిటి, ముక్కలన్నీ తరిగి మూకుల్లో వేసాం లాభం ఏమిటి, కింద స్టవ్ వెలిగించాలి, అందులో నూనె పోయాలి కదా, అప్పుడు నూనె పోసినప్పుడే అది కదులుతుంది, చక్కటి వంట తయారవుతుంది. అందుకని భగవంతుడు ముందుగా తనలోంచి తామస అహంకారాన్ని పుట్టించాడు. ఈ తామస అహంకారాన్ని తమస్సు అంటాము. ఈ తమస్సులోంచి పుట్టినటువంటిదే శబ్ద తన్మాత్ర, అంటే ముందుగా ఆకాశం పుట్టింది, ఆకాశంలోంచి వాయువు పుట్టింది, వాయువులోంచి జలం పుట్టింది, జలంలోంచి అగ్ని పుట్టింది, అగ్నిలోంచి భూమి పుట్టిందమ్మా. ఇలా ఒకదాంట్లోంచి మరొకటి కలుసుకుంటూ పుట్టడాన్ని దీన్ని పంచీకరణం అంటారు. ముందుగా ఆకాశం పుట్టింది, ఆకాశం 100%, తర్వాత భూమి, ఇలా ఒక్కొక్కటి ఒక్కొక్కటి కలిసే కదా ఆకాశం నుంచి భూమి వరకు అన్నీ 100%. కానీ ముందుగా ఆకాశం నుంచి ఇవన్నీ కనిపించవు మనకు. ఈ కనిపించని వాటిని ఏం చేశారు, ఆకాశం ఒక 50%, మిగతా 50%లో మిగతా 4 తన్మాత్రలు, తర్వాత వాయువు ఒక 50%, మళ్ళీ మిగతా తన్మాత్రలు ఒక 50%. ఈ విధంగా ఒకదాంట్లో ఒకటి ఈ 5 పంచ తన్మాత్రలు కలిసిపోవడం ద్వారా పంచభూతాలు ఏర్పడ్డాయి. ఈ పంచభూతాలు ఈ ప్రపంచం ఏర్పడడానికి మూలము. మళ్ళొక్కసారి చెప్తున్నా వినండి,
భగవంతుడు ముందు అహంకారాన్ని తయారు చేసి ఇండివిజువల్ యూనిట్స్ తయారు చేశాడు. కానీ ఇక్కడ మెటీరియల్ ఒకటి కావాలి. ఆ మెటీరియల్ ఏం చేశాడంటే పంచభూతాలు. ఇప్పుడు ఇదంతా పంచభూతాలే. మీరు చూసినటువంటి సెల్ ఫోన్ పంచభూతమే, ల్యాప్టాప్ పంచభూతమే, ప్రపంచమంతా పంచభూతాలు. పంచభూతాలు లేనటువంటి వస్తువు లేదు. ఆ పంచభూతాలలో మొట్టమొదటిగా తామస అహంకారం వచ్చి పంచభూతాలను తయారు చేసి ఈ ప్రపంచమంతా కూడా పంచభూతాలతో నింపింది. తర్వాత రాజసిక అహంకారం పుట్టింది. ఈ పంచభూతాలతో ఏదైతే పుట్టిందో దీన్ని ద్రవ్యము అంటాము. ఇప్పుడు తర్వాత వచ్చినది క్రియ. క్రియ అంటే ఏంటి? రాజసిక అహంకారము. ఈ రాజసిక అహంకారంలోంచి జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు అనేవి పుట్టుకొచ్చాయమ్మ. ఈ జ్ఞానేంద్రియాలంటే కళ్ళు, ముక్కు, నోరు, చెవులు, స్పర్శ, ఇవి జ్ఞానేంద్రియాలు. వీటికి మళ్ళీ ఒక్కొక్క దానికి ఒక్కొక్క దేవతని తలలోంచి సృష్టించాడు భగవంతుడు. అందులో ఈ చెవులు దిగ్దేవతలు, ఈ చర్మము వాత అనిల అనేటటువంటి దేవతలు, ఈ నాసిక అశ్విని దేవతలు, ఇది మనం చాలాసార్లు తెలుసుకున్నాము. తర్వాత నేత్రము, నేత్ర అనేది అర్క త్రష్ట అనేటటువంటి వీరిద్దరు. ఇక నెక్స్ట్ జిహ్వ అంటే నోరు, నోటికేమో ప్రచేతసులు, వరుణ అనేవాడు రుచి. ఇవైన తర్వాత ఆయన ఏం చేశాడు? కర్మ చేయడం కోసమని ఇంద్రియములను తయారు చేశాడు. జ్ఞాన ఇంద్రియాలు అంటే ప్రపంచంలో ఉన్న విషయాలని గుర్తుపట్టే వాటిని జ్ఞాన ఇంద్రియాలు అంటారు. కర్మ చేయడానికి ఉపయోగించేవి అంటే కాళ్ళు, చేతులు, విసర్జన అవయవాలు, ఇవన్నీ కూడా భగవంతుడు మళ్ళీ ఈ రాజసిక అహంకారంలో పుట్టించాడు. అందులోపల మొట్టమొదటిగా నోరు మనకు మాట్లాడడానికి ఉపయోగపడుతుంది. దీనికి కారణము అగ్ని. ఇదే నోటు నోరు రుచి చూసినప్పుడు దానికి ఒక దేవత వరుణుడు, ఇదే నోరు మాట్లాడుతున్నప్పుడు దానికి అగ్ని. ఆ తర్వాత చేయింది, ఈ చేతులకెవరు? శక్తి. శక్తి అంటే ఇంద్రుడు, ఇంద్రుడు అధిపతిగా. ఇవన్నీ కూడా భగవంతుడు, ప్రతి భాగానికి కూడా ఒక అధిదేవత ఉంటాడు. ఈ విషయాన్ని మనం చాలాసార్లు తెలుసుకున్నాము, ఈరోజు అందుకే క్లుప్తంగా తెలుసుకుంటున్నాం. ప్రతి అవయవానికి, ప్రతి అణువుకు ఒక దేవత ఉంటాడు. నేను కేవలం ముఖ్యమైన దేవతల గురించి మాత్రమే మాట్లాడుతున్నాను, అందరి దేవతల గురించి మీరు ఎలాగో ఖడ్గమాలలో నేర్చుకుంటున్నారు. ఓకే, నెక్స్ట్ సృష్టి కార్యము, దానికోసం అనే ఒక విసర్జన అవయవము. తర్వాత మనకు మల విసర్జనం కోసం ఒక అవయవము. వీటికి మిత్రుడు, తర్వాత బ్రహ్మ. సృష్టి కార్యానికి బ్రహ్మ, విసర్జన కార్యానికి మనకు మిత్రుడు. హింస, నరకం, మృత్యువుకి కారణం కూడా. చాలామందికి మరణము విసర్జన అవయవంలోంచి జరుగుతూ ఉంటుందన్నమాట. ఇక తర్వాత మిగిలినటువంటిది ఏంటి అన్నీ అయిపోయి కాళ్ళు. ఈ కాళ్ళు అనేవి మనకు ప్రతి చోటికి నడవడానికి కారణము. చేతులు ఏ విధంగానైతే ఇంద్రుడు, కాళ్ళు ఉపేంద్రుడు, అంటే అది కూడా విష్ణుమూర్తి యొక్క ఒక అవతారం. ఇంద్రుడు కూడా విష్ణుమూర్తి యొక్క అవతారమే. ఈ విధంగా రాజసిక అహంకారంతో మనకు పంచ జ్ఞానేంద్రియాలు, పంచ కర్మేంద్రియాలు ఏర్పడ్డాయమ్మా. ఇక సాత్విక అహంకారం కూడా ఒకటి ఉందమ్మా. ఈ సాత్విక అహంకారము జ్ఞానానికి సంబంధించింది, రాజసిక అహంకారము క్రియకు సంబంధించింది, తామసిక అహంకారము ద్రవ్యానికి సంబంధించింది. ఏ పని చేయాలన్నా మూడు రకాల శక్తులు కావాలి, ఇచ్ఛాశక్తి, క్రియాశక్తి, జ్ఞానశక్తి. ఇచ్ఛాశక్తి, నేను చేయాల్సినటువంటి కోరిక నాకుండాలి. క్రియాశక్తి, చేయగలిగే శక్తి నాకుండాలి. జ్ఞానశక్తి, అది ఎలా చెయ్యాలో తెలుసుకునేది. కాబట్టి ఏదైతే తామసంలోంచి వచ్చిందో పదార్థాలన్నీ మనకు తయారయ్యాయి, అది ఇచ్ఛాశక్తి ద్వారా. రాజసికం లోపల చేయగలిగే శక్తి, స్టవ్ వెలిగించడము, దాంట్లో నూనె పోయడము, ఇవన్నీ క్రియాశక్తి. ఇచ్ఛ అంటే కోరిక, కోరిక కోరిక కావాల్సిన వస్తువులు. క్రియాశక్తి, చేయడానికి కావాల్సినటువంటి వస్తువులు, కట్ చేయడానికి చాపర్స్ ఇవన్నీ అట్లా. నెక్స్ట్ జ్ఞానశక్తి, ఎలా చేయాలో తెలియాలి. నాలాంటి వాడు పప్పు చేస్తే ఆలుగడ్డ కూర అవుతుంది, ఆలుగడ్డ చేస్తే పప్పు అవుతుంది. సో కాబట్టి అలా కాకుండా దానికి జ్ఞానశక్తి. ఆ జ్ఞానశక్తి భగవంతుడికి పుట్టించినటువంటి సాత్విక అహంకారం నుంచి వచ్చింది. ఈ జ్ఞానశక్తిలోంచే మనస్సు వచ్చింది. ఈ మనస్సుకే వచ్చినటువంటి అనిరుద్ధుడు అధిపతి. ముందుగా మనం ఏం తెలుసుకున్నాము? ప్రద్యుమ్నుడు బుద్ధికి అధిపతి. తర్వాత మనం తెలుసుకున్నాము సంకర్షణుడు అహంకారానికి అధిపతి అని. తర్వాత ప్రతి అవయవానికి ఒక 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 దేవుణ్ణి చూసుకున్నాము. తర్వాత ఇప్పుడుగా అల్టిమేట్గా వచ్చింది మనస్సుడు. మనస్సుని మనం నిగ్రహించుకుంటే చాలు, దీనికి అనిరుద్ధుడు అధిపతి అమ్మ. అర్థమై అని చెప్తే అప్పుడు తల్లి ఇవన్నీ వింటుంది ఆశ్చర్యంగా, అమ్మ ఇంత ఇంత జరిగిందా? మరి భగవంతుడు మనిషి ఒకే రకంగా ఉన్నాడంటారు కదా, అసలు భగవంతుడు ఎలా ఉద్భవించాడు అని. అప్పుడు చెప్తాడు భగవంతుడు ఇవన్నీ ఏర్పరిచిన తర్వాత జ్ఞానేంద్రియాలు ఉన్నాయి, కర్మేంద్రియాలు ఉన్నాయి, మనస్సు ఉంది, బుద్ధి ఉంది, శరీరం ఉంది, అన్నీ ఉన్నాయి. కానీ భగవంతుడు మాత్రము భగవంతుడు లేకుండా ఎవరూ లేవలేదు. భగవంతుడికి అన్నీ వచ్చినప్పటికీ ఒక్కొక్కటి ఒక్కొక్కటి యాడైనా కూడా భగవంతుడు లేవలేదు.
ఒక సువర్ణ అండంలోంచి భగవంతుడు తనను తానే సృష్టించుకున్నాడు. అదేవిధంగా ప్రతి జీవిలోకి తను 25వ తత్వమై ప్రవేశించాడు. ఏ విధంగానైతే ఒక్కొక్క జీవిలోకి భగవంతుడు ప్రత్యక్షమయ్యాడో అప్పుడు వాళ్ళందరూ కూడా లేచారు. అంతకు ముందు పుట్టినటువంటి అధిదేవతలు ఎవరైతే మనం చెప్పాము, ఇంద్రుడు చెప్పాము, ఉపేంద్రుడు చెప్పాము, యముడు చెప్పాము, ప్రజాపతి చెప్పి రకరకాల పేర్లు చెప్పాము, వాళ్ళెవ్వరూ కూడా ఒక మనిషిని బతికించలేరు. ప్లీజ్ అర్థం చేసుకోవాలి, భగవంతుణ్ణి మనను బతికించేది కేవలం ఒకే ఒక చైతన్య శక్తి, అదే వాసుదేవతత్వము అని చెప్పేసి చెప్తారు. ఆ వాసుదేవతత్వం ఏదైతే ఉందో ఆ వాసుదేవతత్వం వల్లనే మనం బతికి ఉన్నాము. కాబట్టి ఆ వాసుదేవతత్వాన్ని గుర్తించి దానిని భక్తితోటి మనం కోరుకోవాలమ్మా. ప్రతి విషయాన్ని కూడా మనకు భక్తి కావాలి అని కోరుకుంటే సరిపోతుంది, ఎందుకంటే భక్తి ఉంటే మనకు అన్నీ దొరుకుతాయి. కానీ ఒకటి గుర్తుంచుకో, భగవంతుడు ఇప్పుడు సూర్యుడు ఉన్నాడు, సూర్యుడు నీళ్ళలో పడ్డాడు, పడగానే నీళ్ళు ఏమవుతాయి, వేడెక్కుతాయి, చల్లదనం ఉంటుంది, నీళ్లు చల్లగా ఉన్నాయి, ఐస్ కోల్డ్ వాటరు. ఈ చల్లదనము ఈ ప్రతిబింబానికి వస్తుందా? రాదు. సూర్యుడికి వస్తుందా? రాదు. సూర్యుడు నీళ్ళల్లో ఉన్నప్పటికీ కూడా, సూర్యుడు నీళ్ళల్లో ఉన్నప్పటికీ కూడా ప్రతిబింబ రూపంలో ఉన్నందువల్ల ఈ నీళ్ళ యొక్క చల్లదనము ఆ ప్రతిబింబానికి రాదు. ప్లీజ్ అర్థం చేసుకోవాలి, సూర్యుడు నీళ్ళలో పడ్డాడు, నీళ్లు చల్లగా ఉన్నాయి, కాబట్టి సూర్యుడు చల్లబడ్డా? పడడు. అదేవిధంగా భగవంతుడు మన అందరి శరీరాల్లో ఆత్మస్వరూపుడై ఉన్నాడు, కానీ మనం చేసే పనులకు భగవంతుడు సాక్షి కాదు. ఇది ఒక్క విషయం గుర్తుంచుకుంటే మనకు ప్రారంభం నా కర్మ ఎందుకు ఇలా కాలింది అని అనుకోము. ఎందుకంటే భగవంతుడు కేవలము ఆత్మస్వరూపుడు మాత్రమే, ఈ శరీరానికి శక్తి ఇచ్చాడు అంతే, కానీ అందులోపల ఉన్నటువంటి వస్తువులు పనులు అన్నీ కూడా మనం చేసేవే, మన ప్రారంభమే, మన సంకల్పమే. కానీ జీవుడు ఈ విషయాన్ని గుర్తించడు. గుర్తించగా నా కర్మ ఇలా కారణానికి భగవంతుడే కారణము అంటాడు. దానికి కారణం ఏంటంటే ఈ శరీరంతో మమైకం అయిపోవడం వల్ల, ఈ శరీరమే నేను, ఈ శరీరమే నేను, శరీరమే నేను, ఈ శరీరంతో ఏర్పరచుకున్న బంధాలు నేను, ఈ శరీరము, ఈ శరీరంతో ఏర్పడిన మరికొన్ని శరీరాలు శాశ్వతం అనుకుంటాడు. అందువల్ల అతడు ఎప్పుడు కూడా సత్యాన్ని తెలుసుకోలేనటువంటి స్థాయికి వెళ్తాడు. ఎప్పటికీ కూడా సత్యం అతనికి తెలియదమ్మా, సత్యాన్ని తెలుసుకోడు, ఎప్పటికీ కూడా సత్యాన్ని తెలుసుకున్నటువంటి స్థాయి ఉంటుంది. దానికి కారణం ఏంటంటే ప్రకృతి. ఇదే మాటను మనము భగవద్గీతలో ఏమని తెలుసు, మమైవాంశో జీవలోకే జీవభూత సనాతన, అంటే అన్ని జీవులలో ఉన్నటువంటి అంశను నేనే. మనస్సు షష్ఠాని ఇంద్రియాని, మనస్సు ఈ ఇంద్రియాలు అన్ని కలిపితే ఆరు. ఈ ఆరు ఇంద్రియాలు ప్రకృతి వల్ల ఆకర్షింపబడి ప్రకృతి ధర్మం వల్ల ఏమనుకుంటాయంటే నేను వేరు అని అనుకుంటాయి అన్నమాట. అందువల్ల ఏమవుతుందంటే దేహంతో ఏవైతే మనం పాపకర్మలు పుణ్యకర్మలు చేస్తామో అవి అస్వతంత్రులం అయిపోతాం. అప్పటిదాకా కూడా మనము స్వతంత్రులము. మళ్ళీ ఒకసారి జాగ్రత్తగా వినాలి ప్లీజ్, మనము ఒరిజినల్గా స్వతంత్రులం, ఎందుకంటే అందరము నిర్మలమైనటువంటి ఆత్మస్వరూపులము. కానీ మన లోపల ఉన్నటువంటి సాత్విక, రాజసిక, తామసిక గుణాల ద్వారా ఎవరికి తోచినట్టుగా వాడు చేస్తున్నాం. అందరికీ ఒకే రకంగా ఉండవు సాత్విక, రాజసిక, తామసిక గుణాలు. కొంతమందిలో ఆవేశం ఎక్కువ, కొంతమందిలో కోపం ఎక్కువ, కొంతమంది ఏమన్నా మనుదిన పాములుగా ఉంటారు, కొంతమంది ఎప్పుడు బద్ధకంగా ఉంటారు. దానికి కారణం దేవుడు కాదు, మనము. మనలో తామస గుణాన్ని పోగొట్టుకునే అవకాశం ఉంది, మనలో రాజసిక గుణాన్ని కూడా పోగొట్టుకునే అవకాశం ఉందని భగవంతుడే చెప్తున్నాడు. ప్రారంభం మారకపోయినప్పటికీ సంకల్పంతో మనం చేసుకునే గొప్ప పనులను చేసుకోవచ్చు అన్న విషయాన్ని భగవంతుడు తెలియజేస్తున్నాడు. కానీ మనం ఏం చేస్తున్నాము, ఈ దేహమే నేను అనుకుంటున్నాము. దేహం నేను, పార్టీలకి ఇలా ఉండండి, వెళ్ళకపోతే ఎలాగండి, చాలా ఫంక్షన్స్ ఉన్నాయి, చాలా పార్టీలు ఉన్నాయి, అబ్బా మాఘమాసం వచ్చింది, పెళ్ళిళ్ళే పెళ్ళిళ్ళు, మాఘమాసం ఎప్పుడు వచ్చిందో అనుకుంటూ పాటలు పాడుకుంటూ వెళ్ళిపోవడము, చుట్టాలు, ఫ్రెండ్స్, గ్యాంగులు, డ్యాన్సులు, మళ్ళీ ఆ విషయాలన్నీ ఇంటికి తీసుకొచ్చి ఇంట్లో కబుర్లు, ఇవన్నీ చేస్తుంటారు. కానీ జనాలు మర్చిపోయేది ఏంటంటే మళ్ళీ ఇక్కడ వదలాలి, మనమందరం ఒక లైన్లో నిలబడ్డాం. ఇప్పటివరకు నేను వాట్సాప్లో చూసిన ఒక గొప్ప మెసేజ్ ఏంటంటే అది, మనమందరం పెద్ద లైన్లో నిలబడ్డాం. ఆ లైన్ లోపల అడ్డదారి దొక్కడానికి, ముందుకెళ్ళడానికి, వెనక్కి వెళ్ళడానికి అవకాశం లేదు. ఆ లైన్లో మనం వెళ్ళాల్సిందే, అంతే, వెళ్ళిపోవాల్సిందే. అక్కడ మనం మొయ్యడానికి ఆల్రెడీ నలుగురు రెడీ అయిపోయారు. చెల్లకేలా 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 తెర మేలా పీచే చూట రాహీ చెల్లకేలా. ఒక్కడివే వెళ్ళు, ఇప్పటికైనా సత్యాన్ని తెలుసుకుని ఒక్కడివే వెళ్ళు. హడావిడి పడుతూ ఈ జీవితంలో ఈ బంధాల గురించి, ఈ చుట్టాల గురించి, ఈ బంధువుల గురించి, ఈ స్నేహం గురించి, ఈ అన్ని ఆర్టిఫిషియల్, ఇవన్నీ నేను పుట్టించినవే, వీటన్నిటి లోపల పడిపోయి నువ్వు అసలు స్వరూపాన్ని మర్చిపోతున్నావు, నువ్వేమిటో మర్చిపోతున్నావు, నువ్వేమిటో మర్చిపోతూ చూసుకొని వెనక వస్తుంది నిన్ను. ఊరేగింపు స్టార్ట్ అయింది నీది, ఊరేగింపు వెనక్కాలే ఉంది, వస్తుంది, రేపు దాని మీద కూర్చోబెడతారు, నిన్ను తీసుకెళ్ళిపోతారు,
గుర్తించు, సత్యాన్ని ఇప్పటికైనా గుర్తించు. ఏవో ప్లాన్ చేస్తావు, పంచవర్ష ప్రణాళికలు వేస్తూనే ఉంటావు. ఇంకో 10 ఇయర్స్కి ఇది చేస్తాను, ఇంకో 20 ఇయర్స్కి అది చేస్తాను. మాకు తెలిసిన ఒక చుట్టం అంటున్నానమాట, నేను 75 ఇయర్స్ దాకా వర్క్ చేద్దామని కోరిక అని. ఏమని చెప్తాం? సో ఇలాగ రకరకాల కోరికలు, రకరకాల భావాలతోటి నేను శరీరమే అనేటటువంటి భావనతో ఆ వయసులో కూడా జనాలపైన నేరాలు, జనాలపైన ఇవి, ఎంతసేపు భగవంతుడి వైపుకి రావాలనే కోరికనే ఉండదు. కాబట్టి పాపపుణ్యకర్మలు చేస్తూనే ఉంటారు, అట్లాగా చేస్తూనే ఉంటారు. దానివల్ల ఏమవుతుంది? మళ్ళీ నీచయోనుల్లో పడిపోయే అవకాశం ఉంది. మానవ జన్మ ఎత్తినప్పటికీ కూడా నీచయోనులలో పడేటటువంటి అవకాశం ఉంది. సంసార చక్రం లోపల తిరుగుతూనే ఉండాల్సి వస్తుంది. పునరపి జననం పునరపి మరణం పునరపి జననం పునరపి మరణం పునరపి జననే జఠరే శయనం ఇహ సంసారే బహుదుస్తారే కృపయా పారే పాహి మురారే. గుర్తుంచుకోవాలి, సత్యాన్ని గుర్తుంచుకోవాలి. ఈ హడావిడి పడుతూ జీవితంలో ఏది అర్థం చేసుకో, ఏదో గుడ్డెద్దు చేలో వెళ్ళిపోతున్నారు జనాలు. నేను వెళ్ళిపోతా, వాళ్ళ పాడు పారాయణం చేస్తున్నారు. చప్పట్టు కొట్టు పారాయణం చేయి. గోవింద శ్రీకృష్ణ గోవింద శ్రీకృష్ణ ఆపదరక్షక గోవింద అన్నాదరక్షక గోవింద. వాడు ఎవడో అంటుంటాడు, వీళ్ళు చప్పట్టు కొడుతూ ఉంటాడు, తబలాలు బద్దలు కొట్టేస్తూ ఉంటారు. బస్ చాలా తన్నయత్వం వచ్చింది, వాళ్ళ వైబ్స్ వచ్చాయి. ఇదేదో కొత్త వాడు ఈ మధ్య ఈ కాలంలో. వైబ్స్ వైబ్స్ కాదు, ఏమి కాదు, వాడు తబలా కొడుతుంటే తలకాయ బద్దలైంది అంతే. లేదండి, ఆనందం అనిపించింది. ఆనందం అనిపిస్తుంది, ఆ కొద్దిసేపు ఆనందం అనిపిస్తుంది. కానీ ఆ తత్వం తెలుసుకున్నప్పుడు లాభం ఏమిటి? ఆ తత్వం తెలియనప్పుడు లాభం ఏమిటి? మళ్ళీ వచ్చేస్తావు, మళ్ళీ ఇంకో చోట భజన పెడతావు, మళ్ళీ మంచి భోజనాలు. ఎవడో చెప్తాడు మనము ఇది కాదండి, ఒకసారి ఏంటంటే పారాయణం ఒక 50 సార్లు చేద్దామంటాడు. ఓకే, ఆ 50 అని ఇంకోటి అంటాడు 100 సార్లు చేద్దామంటాడు. సరే 100 సార్లు చేద్దాం. ఇంకోటి అంటాడు పారాయణం చేసిన ప్రతి చోట ప్రసాదాలు పెడదాం. ఓకే, ఎవ్రీ మైల్ స్టోన్కి మనం ఏం చేద్దామంటే ప్రసాదాలు కాదు భోజనాలు చేద్దామని ఇంకోటి ఐడియా ఇస్తాడు. స్టార్ట్ అవుతుంది. ఇందు లోపల మళ్ళీ ఎవడో ఇనిషియేటివ్ తీసుకుంటాడు, ఇంకోటికి ఎవరికో నచ్చదు, చచ్చేట్టుగా కొట్టుకు తెస్తారు వాళ్ళు. అయిపోయింది, స్టార్ట్ అవుతుంది మళ్ళీ వాళ్ళలో వాళ్ళకు గ్రూపులు గొడవలు. ఇవి అవసరమా? అమ్మా, స్వప్నానికి భయానికి శోకాలకు ఏ కారణం లేకపోయినా కూడా వాళ్ళు స్వప్నంలో ఉన్న టైప్ లోపల ఉంటారమ్మా. డ్రీంలో ఏ విధంగానైతే భావిస్తారో, డ్రీంలో ఉన్నదంతా సత్యంగా భావించి దుఃఖాన్ని పొందుతూ ఉంటారో, డ్రీమ్ లోపల సుఖాన్ని పొందుతూ ఉంటారో, అదే స్వప్నావస్థలో వీళ్ళందరూ ఉండి బాధపడుతూ ఉంటారమ్మా. జననము మరణము అహంకారము మమకారము దుఃఖము శోకము టెంపరీ ఆనందము వీటన్నిటికీ లోనవుతూ ఉంటారమ్మా. దీనికి ఇంకా ఎప్పటికీ కూడా సత్యం తెలుసుకోలేనటువంటి స్థాయికి వెళ్ళిపోతూ ఉంటారు. వీరు ఎప్పుడూ బయటపడలేరమ్మా, గుర్తుంచుకో. అదేంటండి బయటపడలేమా? ప్రళయం అయిపోతుంది కదా, ప్రళయం అయిపోయినప్పుడు అయిపోతుంది కదా మన సంగతి. కాదు, మళ్ళీ ప్రళయం అయిపోయిన తర్వాత కొత్త బ్రహ్మ వస్తాడు. వచ్చి ఆయన ఏం చేస్తాడు, మళ్ళీ ఎక్కడైతే బుక్ మార్క్ పెట్టేసి వెళ్తాడు, ఈ పాత ఆయన ఏం చేస్తాడు బుక్ మార్క్ పెట్టుకెళ్తాడు. కొత్త బ్రహ్మ వచ్చి సృష్టి చేయాలి, ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి చూస్తాడు. చూసి బుక్ మార్క్స్ అన్నీ చూసి మళ్ళీ అక్కడి నుంచి స్టార్ట్ చేస్తాడు. మనం ఏమనుకుంటాం ప్రళయంలో, అమ్మయ్య బాగా పడుకున్నామని చెప్పి మంచిగా నిద్రపోతాం. నిద్రపోగానే మెల్లగా ప్రళయం అయిపోతుంది, మళ్ళీ సృష్టి ప్రారంభమవుతుంది. అప్పుడు మన పాపాలు పుణ్యాలు అన్నీ మనని రారా అని చెప్పి మళ్ళీ మనని ఆహ్వానిస్తాయి. కాబట్టి ఏంటంటే అమ్మ, ఈ విషయ సుఖాల నుంచి బయటపడాలమ్మా. చిత్తాన్ని భక్తి జ్ఞానము వైరాగ్యం, చిత్తం అంటే ఇది, దీన్ని భక్తి జ్ఞాన వైరాగ్యాల ద్వారా శుద్ధిపరచుకోవాలి. నెమ్మదిగా చేసుకోవాలమ్మా, ఇది చాలా డిఫికల్ట్, ఇట్స్ నాట్ ఈజీ. చాలా నెమ్మదిగా చేసుకోవాలి. దీనికోసమనే యమ నియమ ఆసన ప్రాణాయామ ప్రత్యాహార అనేటటువంటిది ఒక పద్ధతి సెపరేట్ ఉంది. ఒకవైపు భక్తి పద్ధతి, ఇంకోవైపు ప్రాణాయామ ప్రత్యాహార పద్ధతి. ఇది క్లుప్తంగా చెప్పుకుని ఈరోజు ముగించుకుందాం. ఏంటి అసలు ఇవి రెండు? మళ్ళీ ఒక్కసారి భగవద్గీతకి వెళ్తా. మీ అందరికీ తెలుసు నేను ఏం చెప్పినా భగవద్గీతే చెప్తారని చెప్పేసి, అవునా? ఎందుకంటే ఆ రిఫరెన్స్ మనకు అన్ని పుస్తకాలలో అదే ఉంటుంది. ఒక్కసారి ఆలోచిద్దాం భగవద్గీత లోపల భగవంతుడు ఏం చెప్పి. ప్లీజ్ ఒక్క 2-3 నిమిషాలు జాగ్రత్తగా ఓపిక పట్టి నేను చెప్తున్న మాటలు అర్థం చేసుకోండి. ప్రశ్నలకు ఎలాగో టైం ఉంటుంది. భగవద్గీత లోపల భగవంతుడు ఏమంటాడు, నువ్వు కర్మ చేయ అర్జున అని చెప్తాడు. అనగానే అర్జునుడు కర్మ చేస్తాడు. కర్మ చేస్తే కర్మ ఫలితాలను వదిలేసేయి, కర్మని కోరికతో చేయకు అంటాడు. ఏమ్రో, ఏంది కోరికలు లేకుండా ఎట్లా చేస్తావు, అది వీలవుతుందా? కోరిక లేకపోతే అసలు పని ఎందుకు చేస్తాను నేను? కోరిక వదలను. సరే పోని, కోరిక వదలకు, కనీసం రిజల్ట్ కోసం ఆలోచించకు. రిజల్ట్ ఏదొస్తుంది యాక్సెప్ట్ చేయి. అట్లెట్లా ఆలోచిస్తాను,
రిజల్ట్ కోసమే కదా ఇప్పుడు నేను ఒకదానికోసం ఆశపడుతున్నాను, వంట చేద్దామని ఆశపడుతున్నాను. వంట చేస్తున్నాను ఆశపడతాను అంటే ఫలితం ఏం రావాలి? నాకు కావలసిన వంట రావాలి. కాబట్టి కోరిక కోరుకుంటాను, ఫలితము నాకు నేను అనుకున్నదే రావాలి. జాగ్రత్తగా వినండి, కోరిక కోరుకుంటాను, ఫలితం అనుకున్నదే రావాలి. దేవుడు ఏమంటాడు? రెండు నీ చేతులు లేవంటాడు. కోరిక కోరుకో, కానీ తీరుతుందన్న గ్యారంటీ లేదు. ఎందుకంటే కోరుకున్న కోరికలని మనం భగవంతుడి దగ్గరికి వెళ్తే భగవంతుడు ఏమంటాడు? కోరికలతో చేసే పనులకు అవిక్రమ నాశదోషము, ప్రత్యవాయ దోషము ఉంటాయి. కోరికలతో చేసే పనులు చాలా డేంజరస్. ఎన్నిసార్లు చెప్పినా కూడా మళ్ళీ మనం కోరికలు కోరుకుంటూ 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 భగవంతుని కన్ఫ్యూజ్ చేస్తూ, మనల్ని కన్ఫ్యూజ్ చేస్తూ తబలాలు కొడుతూ ఉంటారు. జయ హనుమాన్ జ్ఞానగుణ సాగర హనుమంతులు లాంటి వాడు. నిన్న హనుమాన్ సినిమా సగం చూశాను, చూస్తే అనిపించింది ఈ హనుమాన్ని కూడా మన వాళ్ళు భజనలతో భయంకరంగా కొట్టేసేసి జయ హనుమాన జ్ఞానగుణ సాగర, ఆ హనుమంతుడు పారిపోతున్నాడు, ఆ శబ్దాలకు భయపడిపోతున్నాడు ఆయన. అంత భయపెట్టేస్తున్నాం మనం మన పిచ్చి పిచ్చి మాటలతోటి, పిచ్చి పిచ్చి పాటలతోటి. అదిలో స్పీడు, సూపర్ స్పీడ్, ఒకసారి సూపర్ ఫాస్ట్, మళ్ళీ సూపర్ స్లో. ఇది ఆ భక్తికి కావాల్సింది? ఈ గుంపులో గోవిందన కావాల్సింది? ఒకసారి ఆలోచించండి. భగవంతుడు తత్వాన్ని అలా కళ్ళు మూసుకుని హనుమంతుడు అలా మహేంద్ర పర్వతం దగ్గరికి వచ్చాడు. అలా పరిగెడుతున్నాడు హనుమంతుడు రన్వే మీద. ఏ విధంగానైతే ఏరోప్లేన్ పరిగెడుతుందో అలా పరిగెడుతున్నాడు ఆంజనేయ స్వామి. పరిగెడుతున్నాడు, ఇంకా దూకాలి దూకాలి. తన శరీరాన్ని పెంచాడు. తను కదులుతుంటే ఆ కొండ మొత్తము కదిలిపోతుంది. అలా మహేంద్ర పర్వతం మీదకి పరిగెత్తి 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 ఒక్కసారిగా లంఘించాడు సముద్రంపైకి. అలా ఆంజనేయ స్వామి పైన పయనిస్తున్నాడు ఆకాశంలో, కింద సముద్రం అలలు. ఆ అలలో ఉండగా అతనికి ఆతిథ్యం ఇద్దామని మైనాకుడు మెల్లగా మెల్లగా సముద్రంలో ఉన్న పర్వతము ఎదురైంది ఆంజనేయ స్వామికి. ఆ పర్వతానికి నమస్కరించి హనుమంతుడు వారి ఆతిథ్యం స్వీకరించకుండానే ముందుకెళ్ళిపోతాడు. అప్పుడు దేవతలందరూ కూడా హనుమంతుడు మహానుభావుడు, ఈయనకి ఏదో ఒక ఆతిథ్యం ఇద్దాము అని చెప్పి ఆ నీళ్ళల్లోంచి నాగదేవత సుదుచిని పంపిస్తారు. ఆవిడని కూడా హనుమంతుడు సమాధానపరిచి అలా నీళ్ళల్లోంచి వెళ్తున్నాడు. ప్రశాంతమైన వాతావరణం, నీళ్ల శబ్దం తప్ప ఏమీ వినిపించటం లేదు. అలా ఆంజనేయ స్వామి పైన ముందుకు సాగుతుంది, అలా ముందుకు సాగుతుంది, అలా ముందుకు సాగుతుంది. ఇంతలోకే ఛాయాగ్రాహి అయినటువంటి సింహిక ఆంజనేయ స్వామిని తనలోకి లాక్కుంటుంది. అప్పుడు ఆంజనేయ స్వామి ఒక పిడిగుద్దుల ద్వారా తనను చంపేసి కార్యసాధనలో ఎంత గట్టిగా ఉండాలో మనందరికీ తెలియజేస్తూ అలా పరిగెత్తి 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 ఒక్కసారిగా త్రికూట పర్వతానికి చేరుకున్నాడు. 100 యోజనాలు అంటే సుమారుగా 800 కిలోమీటర్స్ దాటి ఆంజనేయ స్వామి 800 మైళ్ళు దాటి అక్కడికి చేరుకున్నాడు. ఆ పర్వతం మీద చూసి బుద్ధిమంతుడు అష్టసిద్ధి నవనిధికే దాత, అష్టసిద్ధులలో చిన్న లఘిమ అనేటటువంటి చిన్న రూపం ద్వారా, సిద్ధి ద్వారా చిన్న రూపాన్ని ఏర్పరచుకుని మెల్లగా నడుచుకుంటూ నడుచుకుంటూ వెళ్తున్నాడు. అతన్ని చూసినటువంటి లంకిని నువ్వెవరివి అని చెప్పి గద్దించింది. అప్పుడు ఆమెకు గుణపాఠం నేర్పించి అప్పుడు ఆంజనేయ స్వామి లంకా నగరంలోకి ప్రవేశించాడు. అందమైనటువంటి లంకా నగరము. ఆ లంకా నగరంలో ఎక్కడ చూసినా సువర్ణము. అక్కడ ఉన్నటువంటి బంగళాలను చూశాడు, అందరినీ చూశాడు. ఆ లోకం యొక్క సంపదను చూశాడు, స్వర్గసుఖాలని చూశాడు, వేద ఘోషలని చూశాడు, చివరికి సీతాదేవిని చూశాడు. సీతాదేవిని చూసి తన బుద్ధి ప్రయోగం ద్వారా సీతాదేవికి దగ్గరై సీతాదేవికి ఎంతో ఆనందాన్ని కలగజేశాడు ఆంజనేయ స్వామి. ఆ విధంగా సీతాదేవికి మనస్ఫూర్తిగా నమస్కరించినటువంటి ఆంజనేయ స్వామి చివరికి లంక మొత్తాన్ని కాల్చి వెనక్కి వచ్చి తన కోసం ఎదురు చూస్తూ సముద్రపొడ్డు దగ్గర ఎంతో సమయాన్ని గడిపినటువంటి మిత్రుడందరికీ చూశాను సీతను అనేటటువంటి శుభ సందేశాన్ని అందించాడు. ఎంత అద్భుతంగా ఉందో చూడండి ఈ ఆలోచన, ఎంత గొప్పగా ఉందో చూడండి ఈ ఆలోచన. భగవంతుణ్ణి భక్తుడికి అనుసంధానం చేసేది కేవలము భక్తి మాత్రమే. ఆ ప్రేమ మాత్రమే, ఆ భావం మాత్రమే మనను భగవంతుడికి దగ్గర చేస్తుంది అన్న విషయాన్ని, సత్యాన్ని గుర్తుంచుకోవాలి. ఎంతసేపు హడావిడి పడే ఈ జీవితంలో, ఎంతసేపు తొందరపడే ఈ జీవితంలో భగవంతుడికి ఎలా దగ్గర అవుతాము? ఏదో హడావిడిగా 10 నిమిషాల పాటు పాటలు పాడేసి అక్కడి నుంచి ఇంకో చోటుకి వెళ్ళి, ఇంకో చోటు నుంచి ఇంకో చోటుకి వెళ్ళి, దానికోసమని ఉన్న ప్రోగ్రామ్స్ అన్ని క్యాన్సిల్ చేసుకుని, మాకు పారాయణం ఉందండి, మేము ఈ ప్రోగ్రామ్ అటెండ్ అవ్వలేము, ఆ ప్రోగ్రామ్ ఇవన్నీ చేస్తూ, అసలు చేయవలసినవన్నీ చేయకుండా ఇవన్నీ చేస్తే ఎవరి కోసము, ఎవరికి? భక్తి లేనటువంటి ఏ వస్తువైనా భగవంతుడు స్వీకరించడు. సరే ఈ సమయం లోపల మరి నాకు కోరిక వదలనంటున్నాడు మనిషి, ఫలితము వదలనంటున్నాడు.
అంటే అప్పుడు భగవంతుడు చెప్పాడు, లేదయ్యా ఫలితం మాత్రం నువ్వు వదిలేయాలి, కోరిక పెట్టుకో కనీసం, కానీ ఫలితం వదిలేయాలి. ఆ ఫలితం పోనీ ఒక పని చేయి, లోక సంగ్రహం కోసం చేయి, వేరే వాళ్ళ కోసం చేయి, తప్పకుండా తీరుస్తాను, నీకోసం మాత్రం కోరిక కోరుకోకు. స్వామి ఇది చాలా కష్టం, ఈ విధంగా అయితే నన్ను నేను నిగ్రహించుకోలేను. అంటే నువ్వు ఏమైనా చేసుకో, ఫలితం మాత్రం నువ్వు ఆశించినది రాదు రాదు రాదు. అదేంటి స్వామి నేను కోరుకున్న ఫలితం రాదా? అంటే నీ ప్రారంభంలో ఉంటే వస్తుంది, లేకపోతే రాదు. కానీ రాకపోతే నువ్వు బాధపడాల్సినటువంటి అవసరం లేదు. కానీ మనస్సును ఎలా నిగ్రహించుకుంటాను నేను? అంటే అప్పుడు భగవంతుడు చెప్పాను, నీకు రెండు మార్గాలను ఇస్తాను. ఒక మార్గము మెడిటేషన్, ధ్యాన మార్గము, దీనినే రాజయోగం అంటాము. రెండవ మార్గము భక్తి యోగము. ఈ రెండు ఆయుధాల ద్వారా నువ్వు జ్ఞాన మార్గంలోకి ప్రవేశిస్తావు. భగవంతుడి పైన అన్నీ వదిలేయడము భక్తి యోగము, భగవంతుణ్ణి ప్రేమించడము భక్తి యోగము. నీలో నువ్వు నీ శరీరంలోనే దేవుడు ఉన్నాడు అనే ఆలోచన ద్వారా నిన్ను నువ్వు పరిశుద్ధపరచుకుని యమ నియమముల ద్వారా, ఇవి వచ్చేవారం తెలుసుకుంటాం, యమ నియమముల ద్వారా నీ లోపల ఉన్న కుండలిని జాగృతం చేసి క్రమ పద్ధతి లోపల నువ్వు శ్వాస ద్వారా ఊర్ధ్వ రేతస్కుడవై ప్రాణం సహస్రాల నుంచి తీసుకోవడం ద్వారా ఒక అద్భుతమైనటువంటి మోక్షస్థితికి చేరుకుంటావు. ఈ రెండు ఆయుధాలు నేను ఇస్తాను అని చెప్పాడు. అదే మాటను ఇక్కడ కపిలుడు వాళ్ళ అమ్మకి చెప్తున్నాడు, అమ్మా రెండు మార్గాలు ఉన్నాయమ్మా, ఒకటి యమ నియమము అనేటటువంటి మార్గము, అభ్యాసం, శ్రద్ధ ఉండాలమ్మా, క్రమ పద్ధతి లోపల ఇది ఒక రోజులో వచ్చేది కాదమ్మా, ఏకాగ్రత ఏకాగ్ర చిత్తంతో కనుక నన్నే కనుక నీ మనస్సును నిలిపినట్టయితే భగవంతుడి యొక్క అద్భుతమైన లీలలు, వాడికి సంబంధించినటువంటి ఎన్నో కథలు ఉన్నాయమ్మా, వాటన్నిటిని చూసి అందరు జీవులని సమప్రాణాలు, సమశత్రువుచ మిత్రేచ తథా మానాపమానయో అలా చూసుకున్నట్లయితే అమ్మా ఇంకా ఏమీ ఉండదమ్మా. ఇప్పుడు తల్లి అడుగుతున్న అదేంటన్నా, మరి ప్రకృతి భగవంతుడిలోంచే వచ్చింది, పురుషుడు భగవంతుడే, మరి అలాంటప్పుడు ప్రకృతి పురుషుడే ఒకటే అయినప్పుడు ప్రకృతి ఎలా వేరవుతుంది? అంటే అమ్మా అగ్ని వెలిగించడానికి పూర్వకాలంలో ఆరని అని ఉపయోగించేవాళ్ళు, ఆ ఆరని ఆ అగ్నిలోనే కాలిపోయేది. అదేవిధంగా మనం కూడా చేసేటటువంటి కర్మలు అందులోనే కాలిపోతాయి. నువ్వు ఎప్పుడైతే సరైనటువంటి జ్ఞానయోగము, సరైనటువంటి రాజయోగము, సరైనటువంటి భక్తి యోగము, సరైనటువంటి కర్మయోగము ఏవైతే మనకు భగవంతుడు అందించాడో అవి చేయడం ద్వారా ఆటోమేటిక్గా ఇవన్నీ కాలిపోతాయి. భగవంతుడి యొక్క కథలను వినడం ద్వారా, భగవంతుడు ఇచ్చినటువంటి మార్గాన్ని పాటించడం ద్వారా నీ అంతఃకరణము శుద్ధి అయ్యి నువ్వు ఇంతకుముందు చేసినటువంటి కర్మలన్నీ కూడా నాశనమైపోతాయి. సరైనటువంటి వ్రతములు ఉండాలి, సరైనటువంటి నియమాలు ఉండాలి నీకు, అప్పుడు ఈ చిత్తం ఏదైతే ఏకాగ్రంగా స్టేబుల్గా కాన్సన్ట్రేటెడ్గా ఉంటుందో, అప్పుడు ఈ చిత్తలో ఉన్న చెత్తను బయట పాడేస్తే నువ్వు అప్పుడు స్టేబుల్గా ఉండి ఈ ప్రకృతి మెల్లగా 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 పోయి బయటకు వెళ్ళిపడేస్తాం, అప్పుడు అమ్మ అది పూర్తిగా తొలగిపోతుందమ్మా. కానీ విషయ భోగాలను అనుభవిస్తూ ఉన్నంత వరకు ఈ శరీరము ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ భోగాలలో ఉన్న దోషాలను గుర్తించదు. కానీ ప్రపంచమంతా కూడా దోషభూయితమైనటువంటిది, ఇవి బాగానే ఉన్నాయి అనుకుంటావు, కారు కొన్నాను కొత్త కారు బాగుంది, దానివల్ల ఎన్ని ప్రమాదాలు ఉన్నాయి, కారు యాక్సిడెంట్కు గురవ్వచ్చు, లేకపోతే కారు మెయింటెనెన్స్ సరిగ్గా ఉండకపోవచ్చు, లేక మనకు డిఫెక్టివ్ కారు వచ్చిండవచ్చు, అవన్నీ ఆలోచించాం. కారు కొన్నప్పుడు కారులో సుఖంగా తిరుగుతానని ఆలోచిస్తావు, కానీ కారు లోపల ఎన్నో దోషాలు ఉన్నాయి. అదేవిధంగా ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి సుఖము ఒక కష్టంతోటే కలిసి ఉందమ్మా. కాబట్టి అప్పుడు ఏమవుతుందంటే తను తన సొంత రూపాన్ని ఆలోచించకుండా కారు గురించి ఆలోచించడం మొదలెడతాడు. ఏ విధంగానైతే మనిషి భోగభాగ్యాల గురించి ఆలోచిస్తూ వాటి లోపల బందీ అయిపోతాడో, ఈ శరీరంతో బందీ అయినంత వరకు వాడు సుఖాన్ని పొందలేడమ్మా. మిగతా విషయాలన్నీ కూడా అమ్మ వచ్చేవారని చెప్తాను అని నేను చెప్తున్నా, కపిలుడు చెప్పట్లే, కపిలుడు పాపం కంటిన్యూస్గా చెప్పాడు. కావాలని నేను 40 నిమిషాలు అన్నానని 40 నిమిషాలలో ముగిస్తున్నాను. ఆత్మ సుఖము వీడిని ఆట కొరకు పాత్ర పోషణ చేసేది సూత్రధారి, విశ్రమించదని పాదం ఆశ్రయించి పరమకరుణాంతరంగా శ్రీ పాండురంగ. జై శ్రీకృష్ణ. ఇప్పుడు కొద్దిసేపు మనము సరైనటువంటి ప్రశ్నలను తీసుకుందాం. హడావిడి పడకండి. ఏదైనా నేను ఇంతకుముందు చెప్పినట్టే ఈ హడావిడి ఎంత చెడ్డదో నేను చెప్తున్నాను అర్థం చేసుకోండి. దీనివల్ల జీవితంలో ఏమి సాధించరు. హడావిడి ఇక్కడ ఇక్కడో గంట, అక్కడో కరగంట, అక్కడో పావు గంట, లేదు టైం లేదు నిద్రపోవాలి తర్వాత వీడియో పెడతాడలే చూద్దాము, ఇవి కాదు. సాధన చేసేటటువంటి వ్యక్తి ఎప్పుడూ కూడా ఫోకస్డ్గా ఉంటాడు. ఫోకస్డ్గా ఏంటంటే కేవలం వింటే మార్పు వస్తుందా? ఎస్, మార్పు వస్తుంది. ఒక మాటకే ప్రపంచంలో మారిపోయిన వాళ్ళు ఎంతమందో, అలా మనం మార్పు మన జీవితంలో తెచ్చుకోవచ్చు. జై శ్రీకృష్ణ. ఈరోజు అడిగినవి కానీ కర్మ సిద్ధాంతానికి సంబంధించినవి కానీ ఏమైనా డౌట్స్ ఉంటే తీసుకోండి. జై శ్రీకృష్ణ. నమస్కారం. నమస్కారం సార్. మొత్తము గజేంద్ర మోక్షం ఉంది కదా, ఏనుగుకు మోక్షం ఇచ్చినాడంటే
ఆయన ఎంత ఏకాగ్రతతో దేవుణ్ణి వచ్చినారు, ఏకాగ్రత ఉన్నారు కదా, కరెక్ట్. అంటే ముసలి కూడా మోక్షం వచ్చిందా అని అడగడం నేను. అవును, ఇద్దరికి ముసలి కూడా కూడా ఒకేసారి శాప ఏకాగ్రత విమోచనం. వచ్చింది. కరెక్ట్, అది శాప విమోచనం. ముసలికేమో శాప విమోచనము, ఇంద్రుడికి శాప విమోచనంతో పాటు మోక్షం. అంటే ఈ ఇంద్రద్యుమ్నుడు ఎవరైతే గజమున్నాడో ఇతడికి మోక్ష విమోచనమే, సారీ, ఈ గజ రూపంలో ఉన్న శాపం ఏదైతే ఉందో శాపం పోతుంది, నంబర్ వన్. నంబర్ టూ, గజ రూపంలో ఉన్నా కూడా అతను మోక్షాన్ని కోరుకున్నాడు కాబట్టి మోక్షం అందుతుంది. ఇప్పుడు ముసలి విషయంలో కొంచెం విషయం, ఒక్క నిమిషం, ముసలి విషయం లోపల ఏం జరిగింది? ముసలి పూర్వజన్మ లోపల హాహాహుహు అనే ఒక గంధర్వుడు, ఆ హాహు అనేటటువంటి గంధర్వుడికి ఏమవుతుందంటే శాప విమోచనమై మోక్షం రాదు, గంధర్వుడిగా మారిపోతాడు. అది కథ. జై శ్రీకృష్ణ, చెప్పండి. మనకు దెబ్బ తగిలితే అమ్మా అంటాం గట్టిగా, అంటే ఏకాగ్రత వచ్చేట అప్పుడు, అవును అవును, అప్పుడు అన్ని మర్చిపోయేటం, దెబ్బ మీద అమ్మ మీదనే బయట ధ్యాస. అంతే, అంటే అంత ఏకాగ్రత ఉంటేనే దేవుడు మనకు కొనుగరించేది. కరెక్ట్, చిన్న విషయం నాకు 100% కరెక్ట్. మీరు చెప్పింది చిన్న విషయం కాదు, అది దయచేసి చిన్న విషయం అనకండి, చాలా బ్యూటిఫుల్గా చెప్పారు, కరెక్ట్ అది. జై శ్రీకృష్ణ. ఇవాళ పాయింట్స్ అందరికి అర్థమయ్యాయా? ఓకే, ఇంకేం ప్రశ్నలు లేవా? చాలా బాగా అర్థమైంది సార్, చాలా బాగా చెప్పారు. అసలు ఎక్కడికెక్కడికో వెళ్ళిపోతున్నావు, ఇవన్నీ అవసరం. అంటే మీరు చెప్పిన అవి చాలా సత్యాలు ఉన్నాయన్నమాట. భజనలకి లోపయి ఆ వాయిస్ అవన్నీ ఏం చూస్తుంటే మనం కూడా ఎంత ఏం వేసేసామో, ఇట్లాంటి వాటికల్లా పరిగెత్తి పరిగెత్తి వెళ్తున్నాము. ఒక స్థిరత్వం అనేది లేదు అనేది నిజంగా చాలా బాగా అర్థమయ్యేటట్టుగా చెప్పారు. చాలా థ్యాంక్స్ సార్. అందులో దురదృష్టం ఏంటంటే బయట ప్రపంచంలో చాలామంది మనల్ని వాటికే తీసుకెళ్లే వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు. ఇప్పుడు మొన్న శివరాత్రి వచ్చింది, అన్ని దేవాలయాలు కిటకిటలాడిపోయాయి అంటారు. ఆ టైం లోపల మీరు చూడండి, భక్తి భక్తి శ్రద్ధలు ఉన్నాయా ఒకసారి ఆలోచించండి. శివరాత్రి తప్పకుండా మహోన్నతమైనటువంటి రోజు. ఆ రోజు భక్తి శ్రద్ధలు ఎంతమందికి ఉంటాయో చూడండి. అక్కడ ఏం చేస్తారు, లైన్లో నిలబడి చేతి లోపల చిన్న బొచ్చ పెట్టుకొని దాంతో పోయి పోయి తొందర పోయి 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 కదలు 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 పో. ఒక్కసారి ఆలోచిస్తే ఇంత హడావిడి జీవితం లోపల అవసరమా? దాన్ని జస్ట్ కళ్ళు మూసుకోండి, అదే టైం లోపల. శివరాత్రి చాలా గొప్ప రోజు. ఆ రోజున భగవంతుడు ఎదురుగా కూర్చున్నారు, శ్రీశైలంకి వెళ్ళారు. శ్రీశైలంలో ఎవ్వరు లేరు మీ చుట్టుపక్కల, మీరే శివలింగాన్ని చూస్తూ అలా తదేక దృష్టితో చూస్తున్నారు. చేతిలో ఉన్న పాలని, చేతిలో ఉన్న పెరుగుని, చేతిలో ఉన్నటువంటి తేనెని, చేతిలో ఉన్నటువంటి చక్కెరని అన్నింటినీ భగవంతుడి మీద పోసి తర్వాత నీళ్ళతో వాటిని అన్నింటినీ శుభ్రపరిచి ఆ తీర్థాన్ని మీరు స్వీకరించి భగవంతుడికి మనస్ఫూర్తిగా దండం పెట్టుకుని తలని శిరస్సుకు శిరస్సుని దానికి తగిలించి దండం పెట్టుకుంటూ అలా వస్తూ నందీశ్వరుని మరోసారి దండం పెట్టుకుంటూ అలా బయటకు వస్తున్నారు. అయిపోయింది. మానసికంగా మీరు ఎంత పెద్ద పూజ చేశారో గుర్తుంచుకోండి, దీనికి ఎక్కువ ఫలితం వస్తుంది, గుర్తుంచుకోండి. అలా అని చెప్పి తీర్థయాత్రలకు వెళ్ళకూడదని కాదు, వెళ్ళండి. కాకపోతే ఏంటంటే వాటికి బానిసలు అవ్వద్దు. అంటే ఇది చేయడం వల్ల నాకు బోల్డంత పుణ్యం వచ్చేసింది. ఇప్పుడు మీరు ఒక తీర్థయాత్రకు వెళ్ళాలంటే ఎన్ని రోజులు టైం అవుతుందో చూసుకోండి. అన్ని రోజుల టైము మీరు 2 రోజులు 3 రోజుల పాటు ఎంత ధ్యానం చేసుకోగలరు, ఎంత ఫోకస్ చేయగలరు, ఎంత మానసిక పూజలు చేసుకోగలరు అనేటటువంటిది గుర్తుంచుకున్నట్టయితే జ్ఞానము మీకు వస్తుంది. ముందు మెయిన్ ఏంటంటే జ్ఞానం. అన్నిటికంటే ముఖ్యమైనది ఏంటంటే ముందు మార్పు రావాలి. ఒక మనిషి లోపల ఒక తాగుబోతుడు ఉన్నాడు, వాడు భార్య తిట్టినా కొద్దీ తాగు మానేస్తాను అంటాడు. రాత్రి అయ్యేసరికి ఇక అప్పుడు మళ్ళీ పాటలు పాడతాడు, నేనోడిపోతే అని పాటలు పాడుకుంటూ వస్తాడు ఇంటికి. మళ్ళీ వస్తే ఇప్పుడు ఏమవుతుంది, తాగుబోతుడు మారాడు ఎప్పటికీ, కానీ ఏదన్నా ఒక రోజు వాడి లోపల పర్మనెంట్ మార్పు వచ్చా, నా తాగుడు వల్ల ఇదంతా జరిగింది, ఈ కుటుంబం అంతా పాడైపోయింది అని ఆలోచన వచ్చిన రోజు మాత్రమే వాడు మానేస్తాడు. అదేవిధంగా కర్మకాండలు ఏవైతే ఉంటాయో, కర్మకాండలు మనలో మార్పు తేవడానికి ఉద్దేశించిన అయినప్పటికీ కూడా మనకున్న సమయం తక్కువ. ఆ ఉన్న సమయం లోపల 30 ఏళ్ళు 40 ఏళ్ళు చేసి నేను చాలా భక్తుణ్ణి, నేను భక్తిగా ఉన్నా, నాకు ఎందుకు చెడవుతుంది అంటే అది భక్తి కాదు. సింపుల్, భక్తి అంటే భగవంతుడు తప్ప వేరేది లేదు, భగవంతుని అనన్య భక్తి. భగవంతుడి దగ్గరికి వెళ్ళి దేవుడా ఈరోజు నేను కోరికలు కోరుకోవడానికి రాలేదు, ఈరోజు ఆలయంలో రష్ ఉండదని వచ్చాను అంతే, ఈరోజు వెనస్డే కానీ నేను వచ్చింది శివాలయంకి, ఈరోజు ఏ పర్వదినం కాదు కానీ నాకు ఇది పర్వదినం, నేను నిన్ను మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేయడానికి నీ ఆలయానికి వచ్చాను భగవంతుడా, నన్ను బతికించావు, నన్ను అందమైన దేశంలో పుట్టించావు, ఎంతో కొంత చదివించావు, ఏదో ఒక మొబైల్ ఫోన్ ఇచ్చావు, చాలు, నీ మాటలు వింటున్నాను, నీ గురించి తెలుసుకుంటున్నాను. ఈ అదృష్టం లేని వాళ్ళు ప్రపంచంలో 100 కోట్లు ఉన్నారు,
వాళ్ళందరికంటే నేను అదృష్టవంతురాలని అదృష్టవంతుడిని కదా, నీకు కృతజ్ఞతలు, దండం పెట్టుకొని వచ్చేయండి. భగవంతుడు ఏమన్నాడు క్లియర్గా, నువ్వు కోరికతో కోరుకుంటే అభిక్రమ నాశ దోషము ప్రత్యవాయ దోషము ఉంటాయి అని చెప్పేసి అన్నాడు. కాబట్టి కామ్యకర్మలను తగ్గించుకోండి. కామ్యకర్మలు అంటే మళ్ళీ పిల్లల గురించి కోరుకోవద్దా, ఇవన్నీ ఉన్నాయి కోరుకోండి, కానీ నేనేమంటానంటే ఇంకా దాన్ని టూ మచ్ స్టేజ్కు తీసుకెళ్ళకండి. భగవంతుడికి 10 సార్లు మీరు దేవాలయానికి వెళ్తే 9 సార్లు కోరిక కోరుకోకుండా ఉన్నారు అంటే మీ లోపల పరిణతి వచ్చింది. జై శ్రీకృష్ణ. సార్, ఇంకో విషయం సార్. సార్ చెప్పండి. సార్, తిరుమల పోతే మనం క్యూలో నిలబడి యాత్రకు వచ్చింటది, కాళ్ళు నొప్పులు అన్ని వచ్చింటాయి. దర్శనం అయ్యేటప్పుడు దర్శనం చేసుకునేప్పుడు మట్టసాగ మొప్పారు, ఇక్కడి నుంచి తొక్కితే అక్కడ పడేస్తారు, అది చాలా నిండాగా ఉంటుంది. అది ఇంకా భగవంతుడు ఎక్కడ పోతాడో మనం ఎక్కడ ఉంటామో చేసుకున్న దర్శనం కూడా మర్చిపోతాం ఆ టైంలో. కరెక్ట్. వాళ్ళు దొబ్బి చేయబట్టుకు వచ్చి దొబ్బేస్తారు. కరెక్ట్ కరెక్ట్. అది కాక ఇప్పుడు మనకు కూడా అవకాశాలు ఇస్తారు కదా, తిరుపతిలో సర్వీస్ చేయమని అవకాశం ఇస్తారు. ఏమిటా సర్వీసు? జనాలను లైన్లో పెట్టడము, లేదా వాళ్ళు ఇచ్చిన సామాన్లను అమ్మడము, మళ్ళీ దాంట్లో లీడర్స్గా కొంతమందిని సెలెక్ట్ చేసుకోవాలి, మళ్ళీ వాళ్ళు పొగరు, వాళ్ళ అరుపులు, నేను లీడర్ని, నేను చెప్పినందుకు నువ్వు ఎందుకు చేయవు, ఇవన్నీ గోళలు, ఇవన్నీ అవసరమా? ఒక్కసారి ఆలోచించండి. హడావిడితోటి భగవంతుడు రాడు. నాకు టైం అయిపోయింది 9:40, అమ్మో నేను ఇక కూర్చుంటాను, నేను వెళ్ళిపోతాను, నాకు నిద్ర వచ్చింది, లేకపోతే నాకు ఇంకో పని పడింది, నాకు హడావిడి వద్దు. అసలు దేవుడి దగ్గర రాకండి, ఇంకోసారి నేను భక్తుందని చెప్పకండి. నాకు ఎవరైనా సరే నేను చెప్తున్నాను, ఇష్టం లేని వాళ్ళు రావద్దు అసలు. అంటే ఎందుకు చెప్తున్నానంటే భగవంతుడి వైపు శ్రద్ధ లేకపోతే ఇటువైపు రాకూడదు. ఎందుకంటే ఇది భగవంతుడిని మనస్ఫూర్తిగా అర్థం చేసుకునే కోర్సు, అందుకే ఇది 9:00కి పెట్టాం మనం. ఎందుకంటే ఇందులోపల సరైనటువంటి తత్వాన్ని భగవంతుడు మొట్టమొదటిసారిగా ప్రపంచంలో ఇచ్చినటువంటి గీత ఇది. అంత గొప్పదైనటువంటి మన మహోన్నతమైనటువంటి జ్ఞానాన్ని మనం కేవలం హడావిడితో పోగొట్టుకుంటామా? ఒక్కసారి ఆలోచించండి. మనం మూర్ఖత్వంతో పోగొట్టుకుంటామా? ఆలోచించండి. తప్పులు చేసావు, ఎన్నో తప్పులు చేసావు, ఇప్పటి నుంచైనా సరైన దారిలో వెళ్దాం. భగవంతుడు ఆ శక్తినివ్వు, నీ తత్వాన్ని అర్థం చేసుకునే శక్తినివ్వు. నాకు 50 ఏళ్ళు దాటాయి, ఇంకా ఏమిటి నేను చేస్తున్న పిచ్చి పనులు? చూడ్డానికి నేను డ్రమ్ములాగా ఉంటాను, నేను వేసుకొని పెద్ద పెద్ద డ్రెస్సులు వేసుకొని వెళ్తే ఏం బాగుంటుంది, ఏమి నగలు దింపుకుంటే ఏం బాగుంటుంది, ఏవో కొత్త చీరలు కొనుక్కుంటే ఏం బాగుంటుంది, ఏదో బయట అలంకారంతో నేను కనీసం ఎవరిని ఆకర్షించగలను బయట అలంకారంతో? అదే మనస్ఫూర్తిగా భగవంతుని మనసులో అలంకరించండి. భగవంతుడికి మాలలు సమర్పించండి, భగవంతుడికి గంధం సమర్పించండి, భగవంతుడికి పుష్పం సమర్పించండి, భగవంతుడికి మనసు లోపల పసుపు సమర్పించండి, భగవంతుడికి మనసు లోపల కుంకుమ సమర్పించండి, భగవంతుడి యొక్క నామస్మరణ చెయ్యండి, హడావిడి లేకుండా చెయ్యండి, అరగంట, గంట, 2 గంటలు మీకు ఓపికన్నంత సమయమే చెయ్యండి. దీన్ని ఉపవాసము అంటాము. ఉపవాసం అంటే ఏంటి? భగవంతుడికి సమీపంగా ఉండడం ఉపవాసము. ఉపవాసం అంటే ఎవడన్నా అన్నం తినద్దు అంటే అది ఉపవాసం కాదు. శివరాత్రి నాడు కొన్నారు జనాలు చూస్తుంటే బాధేసింది. దేశంలో ఇంక 1 ఇయర్ పాటు ఎవరికి ఫుడ్ దొరకనంత తినేశారు ఆ రోజు జనాలు. చాలా బాధేసింది. బయట ఎలా కొన్నారో ఫ్రూట్స్ అవి ఇవి చూస్తుంటే బాధేసింది. నిజంగా కనుక శివుడు ఆ రోజు చూడాలి కానీ ఒక్కరిని వాయించి వాయించి కొట్టేవాడు. దయచేసి ఇటువంటివి కాకుండా మనస్ఫూర్తిగా భగవంతుణ్ణి ప్రేమించండి. ఎవరికి బానిసలుగా ఉండకండి. మీరు దేవుడి యొక్క అంశ, దేవుణ్ణి మనస్ఫూర్తిగా దండం పెట్టుకోండి. మనస్ఫూర్తిగా దండం పెట్టుకోండి. ఇంట్లో మీకు పటాలు ఉంటాయి, ఫోటోలు ఉంటాయి, అవన్నిటికీ దండం పెట్టుకోండి. కూర్చొని దాన్ని ఒక్కసారి ఆ పటాన్ని చూడండి, కొద్దిసేపు చూడండి, కాన్సన్ట్రేటెడ్గా దాన్ని కళ్ళల్లో నింపుకోండి. మనస్ఫూర్తిగా రూపాన్ని నింపుకొని అలా ధ్యానం చేస్తూ ఉండిపోండి. శ్వాసపైన ధ్యాస పెడుతూ భగవంతుని అలా గుండెలో నింపుకోండి. చూడండి 6 గంటలో మీకు మార్పు వస్తుందో రాదో చూడండి. జై శ్రీకృష్ణ. నెక్స్ట్ ప్రశ్న. సద్గురువులు కూడా అంటారు సార్, ఇంకోటి దర్శనానికి పోయి ఏం చేస్తారు, తిరుమల పోయి, తిరుమల పోయి మన ఇంట్లోనే దేవుడు ఉన్నాడు, మన మనసులో దేవుడు పెట్టుకొని అంతే కదా, అక్కడ హడావుడి అని మీరు చెప్పారు కదా, ఇది కూడా అంటారు సద్గురువులు. అంతే కదా, కరెక్ట్ కరెక్ట్ కరెక్ట్. ఈ హడావిడి అవసరం లేదు, ఈ హడావిడి అవసరం లేదు, ఎవరికి హడావిడి అవసరం లేదు. బట్ ఏమైందంటే అన్ఫార్చునేట్, అది దురదృష్టము, మనం అదే దారిలో వెళ్ళడం. జై శ్రీకృష్ణ. సుధామోహన్ గారు ఏదో అడుగుతున్నారు. క్షేత్రాల్లో పవర్ ఉంటుంది కదా దేవుడిది, దానికోసమన్న వెళ్ళాలి కదా. గుడ్ క్వశ్చన్. ఇప్పుడు క్షేత్రాలలో ఉంటుంది పవరు, మీ లోపల పవర్ లేదా? అయితే రష్ ఉన్న టైం, రష్ కరెక్ట్, మన లోపల ఎన్నో వోల్ట్స్ పవర్ ఉంది, నంబర్ 1. నంబర్ 2, క్షేత్రాలలో వెళ్ళండి, అయితే రష్ లేని రోజు వెళ్ళండి, తప్పేముంది? రష్ లేని రోజు వెళ్ళండి, రష్ తగ్గిన తర్వాత వెళ్ళండి, లేదా తప్పుదారులు తొక్కకుండా వెళ్ళండి. అంటే నా ఉద్దేశం ఏంటంటే కాళ్ళు తనడము, వీడిని తనడము, వాణ్ణి తనడము, VIP దర్శనాలు తీసుకోవడము, ఇట్లా చేతులు పెట్టడం, దేవుడికి అడ్డంగా చేతులు పెట్టడము, పక్కవాణ్ణి తొయ్యడము,
ఇవన్నీ చేయకుండా చేయండి కనీసం. మీకు నిజంగా క్షేత్రంలో శక్తి ఉంటుంది, ఉంటుంది కొంత క్షేత్రంలో శక్తి ఉంటుందంటే ఇప్పుడు దేవుడు వ్యాపించని ప్రదేశం లేదు అన్న విషయాన్ని గుర్తుంచుకోండి. దేవుడు సర్వవ్యాపకుడు, సర్వజ్ఞుడు, సర్వశక్తిమంతుడు. దేవుడు అన్ని చోట్ల ఉన్నాడు. అయితే ఒక ప్రదేశంలో కొంత స్థలం యొక్క అక్కడ ఎక్స్టర్నల్గా కొంత శక్తి ఉండే అవకాశం ఉంది. ఆ శక్తిని 100,000 మంది తీసుకుంటే మీకు వచ్చేది ఎంత? 1. 2, ఒకవేళ మీకు ఇంత పుణ్యం వచ్చింది అనుకోండి, ఇంత పాపం మూట కట్టుకొని వస్తున్నాం మనం, అది అవసరమా? గుర్తించండి, మీరు చెప్పిన పాయింట్ కరెక్టే, కానీ దానికి తగ్గటువంటి పరిస్థితులు ఉంటే తప్పకుండా చేయండి. ఐ అగ్రి, నేను కూడా తీర్థయాత్రలు చేస్తాను కాబట్టి అది నో అనను, కానీ దానికి తగ్గటువంటి పరిస్థితులని దానికి మిమ్మల్ని మీరు ప్రిపేర్ చేసుకొని వెళ్ళండి. అది నేను అనేది హడావిడిగా దండం పెట్టుకోవాలి దేవుడికి, దండం ఆ లైన్లో కూర్చొని కబుర్లు చెప్తుంటారు, మరి అది ఎంతవరకు కరెక్ట్ చెప్పండి? లైన్లో కూర్చొని కబుర్లు చెప్తారు, వాడు ఇట్లా చేశాడు, వాడు అట్లా చేశాడు, ఈసారి చంద్రబాబు నాయుడు వస్తాడా, జగన్ వస్తాడా, లేదు. మా అపార్ట్మెంట్లో కొంతమంది ఉన్నారు ముసలోళ్ళు, వాళ్ళు మాట్లాడుతుంటారు, మోడీ ఇట్లాంటి వాడు, మోడీ అట్లా, వీళ్ళకి తెలిసి, వీళ్ళకి అన్నీ వీళ్ళకే తెలిసి. ఇంకా ఏదన్నమాట, ఈ మూర్ఖపు మాటలతో వీటితో వాటితో భగవంతుడి దగ్గర మాట్లాడతామా మనం? పుణ్యము అక్కడ వస్తుంది కరెక్టే, అటువంటి ప్రదేశాలలో పాపం ఎంత వస్తుంది చెప్పండి? పుణ్యం 10 రెట్లు వస్తుంది, పాపం కూడా 10 రెట్లు వస్తుంది, గుర్తుంచుకోవాలి అది. జై శ్రీకృష్ణ. సార్, మానసిక పూజ చేసేటప్పుడు ఒక్క దేవుడికే చేయాలా, లేదు ఇంకా ఎక్కువైనా చేసుకోవచ్చా సార్? ఒక్క దేవుడు అంటే ఏంటి, నా మీనింగ్ చెప్పండి. అంటే ఇప్పుడు వెంకటేశ్వర స్వామి, ఆంజనేయ స్వామి, గణపతి, అట్లా చేసుకో. వీళ్ళందరూ దేవుళ్ళు వేరు వేరా? అసలు మామూలుగా దేవుళ్ళు వేరా? అసలు మామూలుగా చెప్పండి, మీరు చెప్పండి. ఇప్పుడు ఇన్నాళ్ళుగా వింటున్నారు కదా, దేవుడు దేవుడు కాబట్టి ఏ దేవుడికి పూజించినా వెళ్ళేది ఒక్క చోటనే. అండ్ ఇంకోటి ఏంటి, దేవుడు ఎక్కడో లేడు, మీ లోపల ఉన్నాడు. మీ లోపల దేవుడు లేకపోతే మీరు ఈ ప్రశ్నలు ఎక్కడి నుంచి వేస్తారు, మీరు ఎలా మాట్లాడతారు? కాబట్టి దేవుడు మనలోనే ఉన్నాడు, దేవుడు మనలోనే ఉన్నాడు 100%, 1000% నన్ను నమ్మండి, దేవుడు మనలోనే ఉన్నాడు. కాబట్టి నేనేమంటానంటే, ఆ మనలో ఉన్న దేవుణ్ణి మనం పవిత్రం చేసుకోవాలి. పవిత్రం చేసుకోవాలి అంటే ఏంటి, చెత్త ఆలోచనలను బయటపడేస్తూ దేవుడి యొక్క ఆలోచనలను నింపుకుని దేవుడి రూపాన్ని, మీరు ఆంజనేయ స్వామిని పూజించండి ఒక పావు గంట, వెంకటేశ్వర స్వామిని ఒక పావు గంట పూజించండి, అమ్మవారిని ఒక పావు, మీకు ఏ రూపం మీ కళ్ళ ముందు నిలుస్తుంది అంటే అది చెయ్యండి. లేదా లలిత ఉంది, మీకు అన్నిటికంటే అద్భుతమైనటువంటి విష్ణు సహస్రనామం ఉన్నది, మాకు కుండలిని ఇది అదేముంది, దాన్ని ఏమంటారు, ఖడ్గమాల ఉంది, అవి చేస్తూ మీకు ఇంకా ఫోకస్ ఎక్కువ వెళుతుంది. దాంట్లో శబ్దం శక్తి కూడా వస్తుంది మీకు, శబ్దం శక్తి, మంత్రశక్తి, కుండలిని శక్తి, ధాతు శక్తి, ఇవన్నీ వచ్చే మంత్రాలు ఉన్నాయి కదా, అవి చెయ్యండి, ఇంట్లోనే చెయ్యండి కదా మీకు. జై శ్రీకృష్ణ, మంచి ప్రశ్ననే. సుధామోహన్ గారు, రాధామాధవి గారు తర్వాత. సుధామోహన్ గారు ఫస్ట్ చెప్పండి. సార్, ఇందాక చక్కగా అది శ్రీశైలం తీసుకెళ్ళిపోయారు సార్, సో అది ఎంత బ్యూటిఫుల్ గా అనిపించింది అంటే, నిజమే కదా ఇంట్లో కూర్చొని చేసుకోవచ్చు అన్న ఫీలింగ్ మీ ద్వారా వింటున్న కొద్దీ చాలా బలం అవుతుంది సార్. ఐ జస్ట్ వాంటెడ్ టు ఎక్స్ప్రెస్ దట్ గ్రాటిట్యూడ్. ఎందుకంటే ఇంతకు మునుపు అయ్యో చేయలేకపోతే ఏదో అయిపోయింది, ఇవాళ పారాయణ చేయలేదు, ఏదో అయిపోయింది అని, అంటే అలాగని నియమం పెట్టుకోవాలి, ఒక ఫీలింగ్ వచ్చేది అంటే ఏదో తప్పు చేస్తున్నామేమో అవుట్ ఆఫ్ ఫియర్ లాగా. కానీ ఇప్పుడు మీరు చెప్పింది నాకు ఎలా అనిపించింది అంటే, ఓకే ఇవాళ అవ్వలేదు, నేను 5 నిమిషాలే చేసుకోగలిసాను, లేదా 10 నిమిషాలే ధ్యానం చేసుకోగలిసాను, రేపు దాన్ని పెంచుకుంటాను, ఇది ఇవాళ కారణమైంది కదా అని కొంచెం మనసును సర్దు పెట్టుకోవాలి. అంటే అలాగని చెప్పి అది ఎక్స్క్యూజ్ గా కాకూడదు. కరెక్ట్, ఎక్స్క్యూజ్ గా కాకూడదు, ఎక్స్క్యూజ్ గా ఎప్పటికీ కాకూడదు. భగవంతుడి పైన సమయంని ఎప్పుడు ఎక్స్క్యూజ్ చేసుకోకూడదు, అది కరెక్ట్. అంటే ఇవాళ నేను చాలా ఫీల్ అయ్యాను సార్, రోజు నేను లలిత పారాయణ చేసుకుంటాను సాయంత్రం, ఇవాళ కొంచెం సిస్టర్ ఇంటికి వెళ్ళేసరికి లేట్ అయిపోయింది, వచ్చేసరికి డిన్నర్ తయారు చేశాను, మీ క్లాస్ స్టార్ట్ అయిపోతుంది, ఇంక ఇది ఇందులోకి వచ్చాను, సరే ఇదే పారాయణ, ఇదే లలితాదేవి అని అనుకుని స్టార్ట్ చేసి విన్నాను సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. అండ్ ఇంకొక మాట గుర్తుంచుకోవాలి, శ్రవణం అన్నిటికంటే గొప్ప భక్తి అని ఎన్నోసార్లు చెప్పాను నేను. మీరు భగవంతుడు ఏమన్నాడు, నా లీలలను తలుచుకో, నా గురించి మాట్లాడు. ఇప్పుడు ఈయన భాగవతం ఎందుకు చెప్పాడు చెప్పండి, శుకబ్రహ్మ ఇంతమంది విన్నారు భాగవతం, ఆయన శుకబ్రహ్మ జ్ఞానయోగి, మరి ఆయన జ్ఞానయోగి అయి భాగవతం ఎలా చెప్పాడు? అసలు జ్ఞానయోగి అంటే దేవుడికి రూపం లేదని నమ్మేవాడు, సర్వత్రా దేవుడే ఉన్నాడని నమ్మేవాడు. కానీ ఆయన కృష్ణుడి కథ ఎందుకు చెప్పాడు? ఎందుకంటే భగవంతుడి లీలలను తలుచుకోవడం ద్వారా మనలో మార్పు వస్తుంది, మనం భగవంతుడి స్వరూపులం అయిపోయే అవకాశం ఉంది. ఆ లీలలను తలుచుకుంటూ, వాటిని గుర్తుంచుకుంటూ, శ్రీకృష్ణ తలుచుకుంటూ, మెల్లగా శ్రీకృష్ణ పూతన, మనం యశోద, ఇవన్నీ తలుచుకుంటూ మనం అప్పుడు మనం అందరము కూడా
గోపికా గీతలు, తర్వాత భ్రమర గీతలు, ఇవన్నీ కూడా మనము ధ్యాన పద్ధతిలో తెలుసుకున్నాం. ఎంతమంది మళ్ళీ వాటిని చూశారు వీడియోలు. నేనేమంటానంటే ఇదొక అలవాటుగా చేసుకోండి. మీరు రోజంతా పూజ చేయకపోయినా సరే దాన్ని ధ్యాన పద్ధతిలో ఒక్కసారి గోపికా గీతలు ఏమనుకున్నాము, పవిత్రమైనటువంటి యమునా నది, తెల్లటి వెన్నెల, మొత్తం ఇసుకంతా రాలినటువంటి వెన్నెల, ఎక్కడ చూసినా కూడా ఇసుకనే, ఇసుక అంతా కూడా వెన్నెలే, దూరంగా దట్టమైనటువంటి చెట్లు, ఆ చెట్ల మీద పడుతున్నటువంటి వెన్నెల, ఆ చెట్లలోంచి అద్భుతమైనటువంటి శ్రీకృష్ణుని మురళీనాదం, ఆ మురళీనాదం వస్తున్న వైపే గోపికలందరూ పరిగెడుతున్నారు, మహానుభావుడు వారికి చివరికి కనిపించాడు. జస్ట్ ఊహించుకోండి, అంటే ఎంత బాగుందో ఒక్కసారి ఆలోచించండి. గోపికా గీతలు, భ్రమర గీతలు ఎన్నిసార్లు వినొచ్చో ఆలోచించుకోండి. సో నేనేమంటానంటే ఇదే భక్తి, ఇదే భక్తి, ఇదే ధ్యానము. ధ్యానం అంటే ఏంటి? ఒకరి పైన ధ్యాస పెట్టడమే ధ్యానం. దానికి మీరు ప్రత్యేకంగా మంత్రతంత్రాలు ఓకే, వాటికి శక్తి ఉంటాయి, కానీ ధ్యానము, నేను అన్ని పద్ధతులే, ఇవన్నీ కూడా పద్ధతులే, ధ్యానము పద్ధతే, మంత్ర పద్ధతే, యంత్రం పద్ధతే, స్వరూపం పద్ధతే, కుండలిని పద్ధతే, నిరాకారం కూడా పద్ధతే. ఏది వీలైతే, ఏది వీలైనప్పుడు అది, ఏది వీలైతే అది తప్పక చేయండి. నిరంతరము భగవంతుడి ఆలోచనల్లోనే ఉండండి. అంటే మీరు అనొచ్చు నిరంతరం అంటే ఎట్లాగండి, సినిమా చూడండి కదా, నేను వద్దనడం లేదు, సినిమా చూడండి, ఫ్రెండ్స్తో మాట్లాడాలని ఉంది మాట్లాడండి, చెప్పే కదా 2 వీక్స్కి ఒకసారి విచ్చల వీడి ఒక 5 మినిట్స్ మాట్లాడుకోండి. మీ క్లోజ్ ఫ్రెండ్ ఎవరైనా ఉంటే ఒకళ్ళకి ఫోన్ చేసి 2 వారాలకు ఒకసారి 5 మినిట్స్ విచ్చల విడిగా మాట్లాడుకోండి, మళ్ళీ తర్వాత ఓకే, కమ్ బ్యాక్ టు ద రియాలిటీ. జై శ్రీకృష్ణ. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మేడం. ఇప్పుడు ఇందాక రాధామాధవి గారు ఎవరు క్వశ్చన్ అడుగుతా అంటే నేను ఆపాను, ఒక్కసారి ఆవిడ. హరే కృష్ణ మేడం. నెక్స్ట్ లక్ష్మీ గోవిందరూర్ గారు అడగండి. చెప్పండి మేడం. ఇప్పుడు నాకు ఒక డౌట్ సార్, ఇప్పుడు మానసిక పూజ, ధ్యానం అన్నది రెండు ఒకటేనా సార్? లేకపోతే ఇది వేరే? అయితే ధ్యానంలో చాలా పద్ధతులు ఉన్నాయి, మానసిక పూజ ఒకటి, కరెక్టే. ఇప్పుడు ఏమైతుందంటే ధ్యానం అనేది ఏంటంటే ఒక మనకు యమనియమ, ఆసన, ప్రాణాయామ, ప్రత్యాహార ధారణ తర్వాత వచ్చేది ధ్యానము. శ్వాస మీద కానీ ఏదైనా ఒక వస్తువు మీద కానీ మనము ఒక ధ్యేయ వస్తువును ఉంచుకుని, ధ్యేయ వస్తువు అంటే ఒక టార్గెట్ ఐటెం, ఆ టార్గెట్ ఐటెం మీద ఉంచుకుని చేయడం, అది కూడా ధ్యానమే. ఒకే విషయాన్ని ఆలోచించడము ధ్యానము. అయితే దానికి ఉపయోగపడేది చేస్తాం, శ్వాస మీద పెడతాము, ఆ పీస్ ఆఫ్ మైండ్లో ఉండడానికి ముందు స్టేజ్ని ధారణ అంటారు దాన్ని. ఇప్పుడు మనం చెప్పిన దాన్ని ధ్యానం అంటారు, దానికంటే ముందుండేదాన్ని ధారణ అంటారు. ధారణ అంటే ఏదైనా ఒక విషయం గురించి ఆలోచించేదాన్ని ధారణ అంటారు. ఓకే, ఇది మళ్ళీ మనకు వస్తుంది, నెక్స్ట్ క్లాస్లో మళ్ళీ వస్తుంది. ఇది మనం ఆల్రెడీ చాలాసార్లు మెడిటేషన్ క్లాసుల్లో చెప్పుకున్నాము, ఇది మళ్ళీ వస్తుంది. తల్లికి నేర్పిస్తారు, వచ్చే వారం తల్లికి నేర్పిస్తారు యమ నియమ, ఆసన, ప్రాణాయామ, ప్రత్యాహార ధారణ, ధ్యాన సమాధిలో ధారణ కూడా మనం తెలుసుకుంటాము. ధారణ అంటే ఒక విషయం పైన కేంద్రీకరిస్తూ ఉండడం, ధ్యానం అంటే ఇంక ఏ విషయం పైన కూడా మనం ఫోకస్గా ఆలోచిస్తాము, కొన్ని రోజులకు ఆ వస్తువు కూడా మాయమైపోతుంది. ఇంకా మానసిక పూజ ధారణకు దాదాపు సమానం, కాబట్టి దాదాపుగా కరెక్ట్. మనకు మానసిక పూజ అని ఎందుకు అంటున్నానంటే శారీరక పూజ లోపల ఏమవుతుందంటే మనం చేస్తూ మనసు వేరే వైపు ఆలోచించింది అనుకోండి, అప్పుడు శారీరక పూజ చేసే అనవసరము. అంటే మన శరీరం పనిచేస్తుంది కానీ మన మనసు పిచ్చి ఆలోచనలు చేస్తుంది. వాడు అది చెప్తాడు కదా, అది ఏం సినిమా, అదుర్స సినిమా లోపల వాడు ఏం చేసావయ్యా అంటే పిండం పెడుతూ చూశాను అంటే అదేంటి అలా ఎలా చేసావంటే నోరు మంత్రాలు చదువుతుంటే కళ్ళు ఏం చేస్తాయిరా అంటాడు వాడు. కరెక్ట్, అది జోక్ సినిమాలో ఉన్న జోక్ కానీ ఒక్కసారి మనం ఆలోచిస్తే దట్ ఈస్ వాట్ పీపుల్ డూ, దట్స్ వాట్ పీపుల్ డూ. ఒకసారి మంత్రం మనకు నోటికి వచ్చిన తర్వాత మంత్రం నోరు చదువుతుంటుంది, మనసు 100 రకాల ఆలోచనలు చేస్తుంది, అవి రాకుండా ఉండాలి. ఒకవేళ మనసు పెట్టకపోయినా మనం చేతితో చేస్తున్నది నోటితో అంటున్నది కూడా కొంచెం ఫలితం ఉండకపోతుందా? ఎందుకుంటది, గ్యారంటీగా ఉంటుంది. కాకపోతే అన్నిట్లోకి ముఖ్యమైనటువంటిది మనస్సు. ఆ మనస్సు లేకుండా మిగతావి చేస్తే వేస్టే కదా. మనసా వాచ కర్మేనా అంటే ఏంటంటే త్రికరణములలో నేను తప్పు చేయను అన్న మీనింగ్ వచ్చినప్పుడు వస్తుంది. భగవంతుని కూడా త్రికరణములతో మనస్ఫూర్తిగా పూజించాలి, మూడు కలిపి పూజించాలి. ఇప్పుడు ఇక్కడ ఏమవుతుందంటే మనం చేసేటటువంటి ఈ వాచక పూజలలో వాటిల్లో వీటి లోపల వాటికి సరైనటువంటి శబ్దం లేదు. ఇప్పుడు నాకు ఒకసారి నోరు వచ్చిన తర్వాత చదువుతూ ఉంటాను, నోరు చదువుతూ ఉంటుంది టకటకటకటకటకటకట జై హనుమాన జ్ఞాన గుణ సాగర జై కపీషతి హలోక జాగర, పక్క వారి ఇట్లా వీడిని చూస్తాడు, వీడు వాడిని చూస్తాడు, తబలాలు బద్దలైపోతుంటాయి, హార్మోనియాలు బద్దలైపోతూ ఉంటాయి, లేక కొంతమంది ఆడవాళ్ళు కర్రలు తీసుకొని కొట్టుకుంటూ ఉంటారు. ఇవన్నీ కాదు, ఇవన్నీ ఈ హంగు ఆర్భాటము కాదు,
ఈ హంగు ఆర్భటము కాకుండా మానసిక పూజ గొప్పది. మా వాచక పూజ, తర్వాత శారీరక పూజ ఏదైతే మనం చేస్తున్నామో అవి మనకు ప్రాథమిక స్థాయి, అవి చేయడంలో ఎటువంటి తప్పు లేదు. కానీ ఆ చేస్తున్నప్పుడు మనకు కొత్తల్లో మనసు నిలుస్తుంది. ఉదాహరణకు నాకు విష్ణు సహస్రనామం వచ్చేదాకా విష్ణువుని నేను గుర్తిస్తాను, కానీ తర్వాత ఒకసారి నోటికి వచ్చిన తర్వాత మనసు పరిపరి విధాలు పోతుంది. అది పోకుండా జాగ్రత్త పడడానికే. జై శ్రీకృష్ణ. ఇప్పుడు సపోజ్ సార్, ఇప్పుడు నా ఉద్దేశం ఏంటంటే వేరే వేరే గాసిప్స్ అవి లేకుండా ఉండడానికి కనీసం నో రిప్లై అయినా మాట్లాడుతుంది కదా అనుకోవచ్చు కదా. యా యా కరెక్ట్ అనొచ్చు, అనుకోవచ్చు అనుకోవచ్చు అనుకోవచ్చు. కాకపోతే గాసిప్స్ మాట్లాడే టైం ఎక్కువ ఉంటుందని గుర్తుంచుకోండి. నేను ఏమంటానంటే పూజ చేసేది ఎంతసేపు ఒక్కసారి ఆలోచించండి, హాఫ్ ఎన్ అవర్. అవునా? హాఫ్ ఎన్ అవర్ పూజ చేసి 23.5 గంటలు మనము మనస్సును అలా వదిలేయడం కరెక్టా? ఒకసారి ఆలోచించండి. అందుకే మానసిక పూజల ద్వారా, మానసిక దీని ద్వారా ఏమవుతుందంటే మీరు నిరంతరం, ఉదాహరణకు నేను బైక్ మీద వెళ్తున్నాను, మీ అందరికీ తెలుసు, నేను బైక్లో వెళ్తున్నప్పుడు ఏం చేస్తాను, సిగ్నల్ పడింది అనుకో, అప్పుడు మన భగవంతుని తలుచుకొని ఇది చేస్తాను. అరే నేను ఇప్పుడు 15 సార్లు భగవంతుని తలుచుకోవాలి అనుకుంటాను, తలుచుకుంటాను, తొందరగా సిగ్నల్ ఏంది వాళ్ళ చాలా ఫాస్ట్గా ఇచ్చేసాడని అనుకుంటాను. ఆ విధంగా నిరంతరము భగవంతుడి పూజ లోపల మన మనస్సులో, వాక్కులో చేసే ప్రతి పనిలో భగవంతుడిని సులభంగా నింపుకోవచ్చు అన్న మాట మాత్రమే చెప్తున్నా. ఇవి తప్పని కాదు నేను అనేది. అవి సులభంగా నింపుకునే అవకాశం ఉండగా మనం కేవలం ఆ పూజ చేసిన టైం మాత్రమే భగవంతుడికి కేటాయించి మిగతా 23.5 గంటల పాటు అనవసరమైన విషయాలకు కేటాయిస్తాము. అది చేయకుండా ఉండాలి. అంటే ఆప్టిమైజ్ యువర్ టైం అంతే. దట్స్ వాట్ ఐఎమ్ ట్రైయింగ్ టు టెల్ యూ. ఈ మధ్య వాట్సాప్ లో ఒక మెసేజ్ వచ్చింది సార్, సీనియర్ సిటిజన్స్ కి మెమరీ బాగుండాలి, హెల్త్ బాగుండాలి, ఈ అంటే మైండ్ సంబంధించిన ప్రాబ్లమ్స్ అవి రాకుండా ఉండాలి, ఇవన్నీ అనుకుంటే వాళ్ళు ఎక్కువ అందరితో మాట్లాడుతూ ఉండాలి, యాక్టివ్ గా బాగుంది చెప్పాలి అని ఎవరో పెట్టారు. అప్పుడు నేను వాళ్ళకి ఏం పెట్టానంటే ఆ టైము ఆ మాటలు చెప్పే బదులు ఏదైనా ఒకటి చదువుకోవడమో, ఒక పురాణం మాట్లాడుకోవడమో, దాంట్లో కూడా టాకింగ్ ఉంటుంది కదా, పోనీ ఇంకా మాటలు పెంచుకుని గొడవలు పడే బదులు అది బెటర్ కదా అని వాళ్ళకి పెట్టాను. అయితే మాటలు నేనేమంటానండి, టాకింగ్ అనేది వాట్సాప్, వాట్సాప్ వదిలేసేయండి. వాట్సాప్ ఈజ్ నాట్ స్టాండర్డ్. మన గ్రంథాలు మనకు స్టాండర్డ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన గ్రంథాలు ఏంటి, వేదాలు, పురాణాలు, కావ్యాలు మనకు స్టాండర్డ్, కాబట్టి అవి తీసుకుందాం. నంబర్ వన్. నంబర్ టూ ఏంటంటే సైంటిఫిక్గా కూడా మీరు బ్రెయిన్కి ఎక్కువ ఆలోచన పెట్టినప్పుడు మాత్రమే మీరు చాలా స్ట్రాంగ్గా ఉండగలుగుతారు. వాక్కుతో కాదు, వాక్కు మంచిది తప్పకుండా, కానీ ఆ వాక్కుతో మాట్లాడినప్పుడు ఏమవుతుంది, ఏవో ఒకటి మాట్లాడతాం. జనరల్గా ఏమవుతుందంటే చాలామందిని మీరు చూసినట్లయితే ఒక వయసు వచ్చిన తర్వాత కూడా వాళ్ళకి బంధాలు తగ్గకపోవడానికి, వాళ్ళు ప్రపంచంతో బంధాలు వదులుచుకోకపోవడానికి కారణం ఏంటంటే ఇది అలవాటైపోయింది వాళ్ళకి. ఇది అలవాటైపోయి కూర్చుంటారు. అలవాటైపోయి కూర్చున్నప్పుడు పక్కవాడు వేరే మాటలు మాట్లాడకుండా ఉంటాడు. మీకు ఇష్టం లేకపోయినా మీరు వేరే వాళ్ళ మాటలలో ఇన్వాల్వ్ అవ్వాలి. అవి తగ్గించుకుంటే మంచిది అంతే. ఎవరైనా సరే తగ్గించుకుంటే మంచిది. జై శ్రీకృష్ణ. ఒక్కసారి గౌరీ, గౌరీ మోహన్ గారు, తర్వాత సుధామోహన్ గారు, గౌరీ మోహన్ గారు అవ్వలేదు, సరే ఉత్తు దీపమే పెట్టుకున్నాం, వంట చేస్తూ మనసులో రామనామం చెప్పుకోవడం లేదంటే నారాయణ మంత్రం చెప్పుకోవడం అలా చేస్తూ చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది. చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది, చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది. నేను ఎన్నో సార్లు చెప్పాను ఏంటంటే మనము తాగే నీళ్ళలో భక్తి ఉంటే ఇవే ప్రసాదం, ఇవే తీర్థం. అన్నంలో భక్తి ఉంటే అన్నమే ప్రసాదం. మనం చేసే పాట లోపల భక్తి ఉంటే అదే కీర్తన. ఇప్పుడు ఏంటంటే కీర్తన పేరు, కీర్తన చదువుతాను అందులో భక్తిభావం ఉండదు. అందరూ విన్నారా లేదా, ఎవరు విన్నారు లేదా, ఏంటి ఇది, భజనలు చేస్తున్నాము, శబ్దం ఎక్కువ వచ్చిందా లేదా, వాడు తబలా ఎలా కొడతాడు అంటే వాడు అన్నం తినేసి బాగా తినేసేసి వచ్చి కూర్చుంటారు అన్నమాట. మంచి దిట్టంగా ఉంటారు, చచ్చటగా కొడుతుంటారు. వాళ్ళు తబలాలు కొట్టేసి వీళ్ళ పాటలు వినిపించారు. ఎందుకు చప్పట్లు కొడుతున్నామో తెలియదు మనం ఆ మైకల్ లోపల. ఇప్పుడు దీనికి ఆ దమ్ము కొట్టేసేసి వాళ్ళు పాటలు పాడతారు, ఇట్లా హరే రామ హరే కృష్ణ దమ్మారో దమ్మన్ బా. వాళ్ళకి వీళ్ళకి ఏం తేడా ఉందో ఆలోచించండి. అంటే నేనేమంటానంటే ఆ దమ్ము కొట్టడానికి ఈ పిచ్చి డాన్స్లకి ఏమన్నా ఇది ఉందా ఆలోచించండి. కాబట్టి ఏంటంటే మీరు చేసే ప్రతి పనిలో భగవంతుడిని చాలా సులభంగా పెట్టుకోవచ్చు. మనం అందరము భగవంతుడికి చెందిన వాళ్ళము. మనం సేవించే శుద్ధ సాత్వికమైనదంతా భగవంతుడి ఆహారమే. మనం చేసే ప్రతి శుభకార్యము భగవంతుడిదే. మనం స్వీకరించే ప్రతిదీ భగవంతుడిదే. భగవంతుడి స్వరూపులు అయినటువంటి అందరినీ మనము భగవంతుడు ఒసిగిన దానితోటే సేవించాలి. ఇలా కనుక మనం పెట్టుకున్నట్లయితే ప్రతి పని భగవంతుడిగా మార్చుకోవచ్చు. మన మాట మంత్రం అవుతుంది, మనం తాగే నీరు తీర్థం అవుతుంది, మనం తినే అన్నము ప్రసాదం అవుతుంది. మన ఇల్లు కనుక నిజంగా భక్తి ఉంటే మన ఇల్లే దేవాలయము.
మన లోపల భక్తి ఉంటే మనమే పూర్తి స్థాయి దేవుళ్ళము. కాబట్టి ఎప్పుడూ కూడా ఆ భావన, భక్తిలో భావన మీరు ఎన్నైనా చెప్పండి, భగవంతుడు చెప్పింది సింపుల్, కర్మలో ధర్మం, భక్తిలో భావం, జ్ఞానంలో ఆలోచన, సింపుల్. జై శ్రీకృష్ణ. నెక్స్ట్ క్వశ్చన్ గౌరీమోహన్ గారు, మీరేనా ఇప్పుడు అడిగింది లేక సుధా? గౌరీమోహన్ గారు మీరు అడగలేదు, చెప్పండి. సందేహం అంటే ఇప్పుడు మన గురు మంత్రం తీసుకుంటాం కదా, మరి ఇప్పుడు గురు మంత్రం తీసుకునే ఉద్దేశం ఏమిటి, ధ్యానం కోసమైనా ఏమిటి దానికి? అది కూడా మనం ఏంటంటే ఒకటేమో కోరికలతో తీసుకునే మంత్రాలు కొన్ని ఉంటాయి, మనకు మోక్షాన్ని అందించే మంత్రాలు కొన్ని ఉంటాయి, కొన్ని ఏ రకమైన కోరికలు లేకుండా కూడా చేసుకునే ఉంటాయి. అయితే మంత్రం అంటే ఏంటి, మననాత్ త్రాయతే ఇది మంత్ర, మననం చేయడం ద్వారా త్రాయతే రక్షించేది, దేని నుంచి రక్షించేది, ఆది భౌతిక, ఆధ్యాత్మిక, ఆది దైవిక, ఈ మూడు రకాల ప్రాబ్లమ్స్ నుంచి మనను రక్షించేది. అప్పుడు ఏమవుతుంది, మనకు ఆటోమేటిక్గా మనం ఉన్నత స్థాయికి, పరిణతికి వెళ్ళగలుగుతాము. అయితే గురువుల నుంచి తీసుకున్న మంత్రాలు కూడా సరైన నియమాలతో చేసి, సరైన శ్రద్ధతో చేసినప్పుడు మాత్రమే ఫలిస్తాయి. సరైన శ్రద్ధ లేకపోతే తప్పుగా ఉండే అవకాశం కూడా ఉంది. కొన్ని మంత్రాలలో ఉచ్చ నీచ స్వరాలు మనము సరిగా పలకపోవడం ద్వారా, వాటి ద్వారా చెడు అవకాశం కూడా వచ్చేది ఉంది. అందుకే మనకేంటంటే నిజంగా గురువు దగ్గర తీసుకొని సరిగ్గా చేసే వాళ్లకు ఇట్స్ వండర్ఫుల్, తప్పక చేయండి, ఎవ్వరూ ఆపద్దది, ఆపకండి, వీలైనన్ని ఎక్కువసార్లు చేయండి. మీరు ఇప్పుడు ఓం నమో నారాయణది తీసుకున్నారు ఒక ఆయన దగ్గర, మీకు సూట్ అయ్యేది, మీకు శివుడు ఇష్టము, ఆయన మీకు వెంకటేశ్వర స్వామిది ఇచ్చాడు అనుకోండి, అట్లా కాకుండా మీకు నచ్చింది, మీ తత్వం తెలిసిన గురువులు. ఇప్పుడు గురువు అంటే ఎవడు పడితే వాడు గురువు కాదు, ఇప్పుడు నేను మీకేం గురువుని కాదు, నేను మీ ఫ్రెండ్ని. అలాగే మీకు కావాల్సినటువంటి గురువులు ఎవరైతే, మీ తత్వం తెలిసినటువంటి వ్యక్తులు ఉంటారో వారు మీకు మీకు తగ్గటువంటిది ఇచ్చారనుకోండి, దట్ ఈస్ కరెక్ట్. ఇప్పుడు పూర్వకాలంలో గురుకులాలు ఉన్నప్పుడు ఏమయ్యేదో చెప్తాను చిన్న స్టోరీ. ఆ రోజుల్లో ఏం చేసేవాళ్ళు, అందరు వేదాలు నేర్చుకునే వాళ్ళు కాదు, ఆయన దగ్గరికి వెళ్ళిన వాళ్ళలో నలుగురు ఐదుగురు వేదాలు నేర్చుకునేవాళ్ళు. కొంతమంది ఏం చేసేవాళ్ళు, స్మార్థన్ నేర్చుకునేవాళ్ళు, కొంతమంది ఏం చేసేవాళ్ళు దానికి కావాల్సిన అరేంజ్మెంట్స్ చేసేవాళ్ళు, కొంతమంది ఏంటంటే జస్ట్ అన్ని క్లీన్ చేయడం నేర్పించేవాళ్ళు, కొంతమందికి ఏంటంటే అందరికీ నీళ్ళు ఇవ్వడం నేర్పించేవారు. వారి వారి స్థాయిని బట్టి వారికి కావలసినటువంటివి అందజేస్తూ ఉండేవారు ఆ రోజుల్లో. కాబట్టి మనం ఇక్కడ గుర్తించవలసినటువంటిది ఏంటంటే, మనకు ఏ స్థాయి ఉంది అనేది దాన్ని గుర్తించి మనకు అటువంటి మంత్రం ఇచ్చే గురువు దొరికితే ఎస్ యు ఆర్ రైట్, తప్పక చేయండి, అది ఆపకండి, వీలైనన్ని సార్లు చేయండి, అదే నియమాలను పాటిస్తూ. జై శ్రీకృష్ణ. అంటే మన మానవుల్లో అంటే మనకు శ్రద్ధ భక్తులు టైం లేక, అంటే మనం ఒక రోజు చేస్తాం ఇంకో రోజు చెప్పేస్తాం, అసలు మనం చేసి తప్పుడు పనులకి అనువుగా మనకు అసలు ఏ మంత్రం తీసుకుంటే మనం చేసిన తప్పులు కంటే మనం చేసే అన్ని పిచ్చి పనులు కూడాను మనకి దోషం తగలకుండా ఉండేది ఒక మంత్రం ఏమిటది? ఏది లేదు, దోషం చేసిన ప్రతి ఒక్కటి మనం ఆ ఫలితం అనుభవించవలసిందే, అనుభవించవలసిందే. తప్పుకు తప్పు, ఒప్పుకు ఒప్పు, ప్రకృతి నియమము, దేవుడికి సంబంధం లేదు దానికి, దానికి దేవుడికి సంబంధం లేదు. ప్రకృతి నియమం ఏంటంటే తప్పుకు తప్పు, ఒప్పుకు ఒప్పు. అదేమైతుంది, నేను అందుకే చాలాసార్లు చెప్తూ ఉంటాను కదా, నవ్వుతూ చేసే పాపాలు ఏడుస్తూ అనుభవించాలి. దయచేసి ఇప్పటికైనా గుర్తించాలి మనము, ఎందుకంటే ఇవాళ చేసిన, ఇవాళ మనం అనుభవిస్తున్నటువంటి పుణ్యాలు ఏదో జన్మలో చేసుకున్న పుణ్యాలు, ఇవాళ మనం చేస్తున్న పాపాలు ఫ్యూచర్లో మనం అనుభవించాలి. అందులో ఎంత టైం ఉందో తెలియదు మనకు, ఉన్న కొద్ది టైం లోపల వీలైనన్ని మంచి పనులు చేస్తూ ఆత్మతత్వం తెలుసుకోవడానికి ప్రయత్నం చేయాలి. లేకపోతే ప్రతి పనికి ఒక ఫలితం ఉంటుంది, ప్రతి పని మంచి ఫలితము, చెడ్డ ఫలితము, న్యూట్రల్ మిశ్రమ ఫలితము, తటస్థ ఫలితము, నాలుగు రకాల ఫలితాలు ఇచ్చి తీరుతాయి. అవి ఏదో ఒక ఫలితం ఇవ్వందే ఏ పని జరగదు. కాబట్టి దోషం చేస్తాము అనుకొని చేయకండి, దోషం చేసేటట్టయితే అది ఆపేసి వేరే దాన్ని చేయండి, అంతే, దోషం మాత్రం చేయకండి. కలియుగంలో కాబట్టి నేను తప్పులు చేయడం సహజమే. అదే కృష్ణనామం కానీ, రామనామం కానీ, శివనామం కానీ, ఏదైనా మనం శ్రద్ధతో దానికి ఉన్న కండిషన్స్ మనం ఫాలో అవుతూ చేయాల్సి చేయాలి. ఏముంది, రామనామం ఎంత కష్టం చెప్పండి. రామనామము పడుకొని కూడా చేసుకోవచ్చు, రామ 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 అనుకుంటూ నిద్రపోండి. పొద్దున వంట చేస్తున్నారు, రామ 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 అంటూ వంట చేయండి. అలాగే చేస్తున్న ప్రతి పనిలో దేవుణ్ణి నింపుకుంటే సరిపోయింది కదా, శివాయ నమః శివాయ నమః శివాయ నమః శివాయ నమః అనుకోండి. తర్వాత కొద్దిసేపు అయిన తర్వాత స్నానం చేశారనుకోండి బై ఛాన్స్ ఆ రోజు, అప్పుడు ఏం చేద్దాము, స్నానం చేసినప్పుడు మంచిగా అక్కడ ఒక దర్భాసనం వేసుకొని చక్కగా ప్రశాంతంగా కూర్చొని భగవంతుడి ముందు చక్కగా అగరబత్తి వెలిగించి, అగరబత్తి వాసన మీరు కూడా కాస్త పీలుస్తూ ప్రశాంతంగా భగవంతుని తలుచుకుంటూ మీకు తోచిన శారీరక, వాచక, మానసిక పూజలు చేసుకోండి. తర్వాత వీలైనంత సమయం మీరు ప్రశాంతంగా ఉండడానికి ప్రయత్నం చేయండి. అండ్ ఇంతకుముందు చెప్పినట్టే సెల్ ఫోన్ వాడకం తగ్గించేసేయండి. సింపుల్గా సెల్ ఫోను నేను చెప్పే కదా, మీరు వాడండి, ఫ్రెండ్స్తో మాట్లాడండి, వద్దనని లేదు. 10-15 డేస్కి ఒకసారి ఎంత అవసరం అంత, అది కూడా అవసరం అంటే ఏంటి, ఏమైంది మీ ఇంట్లో, ఏం జరిగింది, మా ఇంట్లో ఇది నీకు తెలుసా, మా పక్కింట్లో ఇవాళ పెద్ద సీన్ అయిందని చెప్పి మాట్లాడు, లేదు మాట్లాడుకోవద్దు.
శైలజ మేడం చెప్పండి. నమస్కారం నమస్తే సార్. మీరు గురుపదేశం తీసుకున్నారా సార్? తీసుకుంటే ఎవరి దగ్గర తీసుకున్నారు? అట్లాంటి గురువు ఎవరు అని ఎట్లా ఐడెంటిఫై చేయాల? మీకు గురుపదేశం అవసరం ఏంటో ముందు చెప్పండి. పూర్వకాలంలో గురుకులాలు ఉండేవి. వినండి, మీరు చెప్పేదే మాకు పెద్ద గురుపదేశం లాగా ఉంది. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ. కానీ ఒక్క మాట జాగ్రత్తగా వినండి, పూర్వకాలంలో గురుపదేశం ఎందుకు అవసరమయ్యేదో చెప్తాను. ఈ రోజుల్లో ఆ పేరు పెట్టుకొని జనాలు మనల్ని ఎలా మోసం చేస్తున్నారో చెప్తాను. కొద్దిగా జాగ్రత్తగా వినండి అందరూ కూడాను. మీ ప్రశ్నే కాదు ఇది, మిగతా వాళ్ళందరికీ కూడా ఈ పాయింట్ అర్థం కావాలి. పూర్వకాలంలో ఏమయ్యేదంటే వేదములు కానీ, తర్వాత వేదాలలో రెండు భాగాలు ఉంటాయని మీకు తెలుసు. ఒకటేమో శృతుల నుంచి, వేదాల నుంచి వచ్చినవి. ఇంకోటి స్మార్తం. స్మార్తం అంటే ఈ పూజలు పునస్కారాలు వీటన్నింటికి స్మార్తం అంటారు. శ్రౌతం స్మార్తం, శ్రౌతం స్మార్తం. వాళ్ళ వాళ్ళ పద్ధతులను బట్టి వాళ్ళకి ఇచ్చేవారు. ఇచ్చినప్పుడు గురువులు ఇందాక చెప్పినట్టుగా వాళ్ళ తత్వాన్ని చూసి ఇచ్చేవారు, నంబర్ వన్. నంబర్ టూ, దానికి తగ్గటువంటి పద్ధతులను చెప్పి చెప్పేవారు. తర్వాత అది ఎలా చదవాలి, ఎలా చదవకూడదు, అవన్నీ పెట్టి చెప్పి నియమాలు ఇచ్చి చెప్పేవాళ్ళు. కాబట్టి గురువులేని విద్య గుడ్డి విద్య పూర్వకాలంలో. అయితే ఇప్పుడు కాలక్రమేణా మార్పులు చెందుతున్నటువంటి సమాజంలో ఏమైందంటే మనం తీసుకుంటున్నటువంటి అన్నిటికీ శక్తి తగ్గిపోయింది. ఎందుకు శక్తి తగ్గిపోయింది? బయట వాళ్ళు మనం ఏదో మనం మంత్రమిచ్చి మన నుంచి ఏదో ఆశించేవారు ఉంటారు. కాబట్టి ఎవరిచ్చిన మంత్రం మనకు తీసుకోవాలి? అమ్మ నాన్న, వీళ్ళకంటే మనల్ని ఎక్కువ ప్రేమించే వాళ్ళు ఎవరు ఉండరు. అమ్మతోటి రామా అని చెప్పమ్మ నాకు చాలు అని చెప్పి చెవిలో చెప్పించుకోండి. మీకు అంత గురువుతోటే వినిపించుకోవాలంటే చెవిలో చెప్పించుకుంటే చాలు. లేదు ఎవ్వరు లేదనుకోండి, వసుదేవసుతం దేవం అని నేను చదువుతాను ప్రతిసారి. ఎందుకని? కృష్ణం వందే జగద్గురం, నేను ఏది చేసినా ఆయననే గురువు నాకు అని చెప్పేసి అనుకుని కృష్ణుడిని తలుచుకొని రామనామం చేయండి, కృష్ణుడిని తలుచుకొని శివాయ నమః చేసుకోండి, కృష్ణుడిని తలుచుకొని లలితా సహస్రనామం చేయండి. కృష్ణుడిని ఉచ్చారణ, లలితా సహస్రనామం దగ్గర మళ్ళీ ప్రాబ్లం ఏంటంటే ఉచ్చారణ, సరైన ఉచ్చారణ చేస్తున్నారా లేదా మీరు చూసుకోండి. చూసి కొన్నాళ్ళ పాటు గట్టిగా చదవండి. గట్టిగా ఎందుకు చదువుతారు? పూర్వకాలంలో గట్టిగా చదివేవాళ్ళు. గట్టిగా చదవ మనం చిన్నప్పుడు కూడా గట్టిగా ఏ ఫార్ యాపిల్ అని చెప్పి చదివేవాళ్ళం. అలా వీలైతే కొద్దిగా ముందు గట్టిగా చదవడం అలవాటు చేసుకొని తర్వాత ఉచ్చారణ వచ్చిన తర్వాత మానసికంగా కూడా చేసుకోవచ్చు. అప్పుడు మీకు ఏ గురువు అవసరం లేదు, శ్రీకృష్ణ భగవానుడు. లేదు మీకు నిజంగా మీ తత్వం తెలిసిన ఎవరైనా గురువు ఉంటే వాళ్ళు ఇచ్చినది తప్పకుండా చేయండి. జై శ్రీకృష్ణ. హౌ టు ఐడెంటిఫై దట్ గురు? మాకేమో మీరే సారు అంతా మీరే అన్నట్టుగా మీరు చెప్పిండే ఫాలో అవుతున్నాము. కాబట్టి అవసరం కూడా లేదు కదండి సార్? అవసరం లేదు ఈ రోజుల్లో. అయితే అవసరం లేదు ఈ రోజుల్లో, అవసరం లేదు ఈ రోజుల్లో, అవసరం లేదు. ఒకవేళ మీరు గుర్తించినా కూడా ఏమవుతుందంటే మీకు మూడే పాయింట్లని గుర్తుంచుకోండి. నేను ఈ మాట చెప్తున్నందుకు ఎవరు బాధపడద్దు. చాలామంది మేము గురువులము మాకు డబ్బివ్వు అంటారు ఒకటి, లేదా వాళ్ళు గుర్తింపు కోసం చేస్తారు. మూడోది ఆడవాళ్ళ మీద వ్యామోహంతో చేస్తారు. ఈ మూడు తప్ప మీకు వేరేవి జరగవు. దయచేసి ఏం అనుకోవద్దు ఇలా నేను అన్నందుకు. ప్రపంచంలో జరుగుతున్నవే చెప్తున్నాను మీకు. ఈ మూడు మాత్రం జరుగుతాయి. ఈ మూడు ఉన్నంత వరకు మీరు ఎవరిని గురువుని నమ్ముతారు? వాడు మీ నుంచి ఏం ఆశిస్తున్నాడో ఎట్లా తెలుస్తుంది? సో కాబట్టి ఇది కష్టం. అది కాక తప్పులు చెప్తారు. ఎంతోమంది డబ్బులు తీసుకొని కూడా తప్పులు చెప్తారు. కొంతమంది అయితే ఒక స్లాట్ పెట్టుకుంటారు, ప్రతిరోజు 7:30 to 8:30 నేను చెప్తాను, 8:30 నుంచి 9:00 నేను అన్నం తింటాను, 9:00 ప్రవచనం ఇస్తాను, మళ్ళీ రేపు పొద్దున్న వచ్చే నాకు మళ్ళీ డబ్బు తీసుకొని రా, గురువు దగ్గరికి వచ్చినప్పుడు ఏమి ఇవ్వవు. అంతెందుకు? ఇప్పుడు మేము సంస్కృతం చేస్తున్నాం కదా, ఇక్కడ కూడా చాలామంది గురువులని వాళ్ళని వీళ్ళని చూసాం. వాళ్ళకి ఎంతెంత అహంకారాలు ఉంటాయో, అయ్యి నేను గురువుని, వాళ్ళు ఏం నేర్పించరు కానీ అహంకారం, అయ్యి నేను గురువుని. నన్ను ఎప్పటి గురువులు? ఆ రోజుల్లో ఎలా ఉండేవాళ్ళు గురువులు? అదిగాక మనం ఇష్టపడే గురువులు లేరా మనకు? చిన్నప్పుడు మనం స్కూళ్ళల్లో కాలేజీలో మనం చూసినవి, నేను కూడా ఎన్నోసార్లు ఎగ్జాంపుల్స్ చెప్పాను. అటువంటి గురువులు ఉన్నారు ఈ రోజుల్లో కూడా ఉన్నారు. అలా మన గురించి తెలిసి మీకు అందరికి అప్పుడు చెప్పే కదా నేను ఒకటి, నేను ఎస్సే సరిగ్గా రాయకపోతే మా గురువు ఇంటికి పిలిచి, మా టీచర్ ఇంటికి పిలిచాను. నన్ను పిలిస్తే అక్కడ నేను తిట్టాను, నన్ను ఎందుకు రా పావు గంటలో రాసి వెళ్ళిపోయేంత అవసరం ఏమొచ్చింది అని చెప్పి. తనే ఆ డిస్ట్రిక్ట్ సెంటర్కి ఆయనే హెడ్ కాబట్టి అది తీసి, ఇప్పుడు నువ్వు రాయి సరిగ్గా, నువ్వు పావు గంటలో వెళ్ళిపోయావు కదా, దీనికి గంట టైం ఉంది, గంట టైంలో రాయి అంటే నేనేం ప్రిపేర్ అవ్వలేదు. కానీ ఆయన చెప్పినందుకు ఆయన మీద గౌరవంతో రాశాను. రాయగానే అది మొత్తం చదివి ఆయన కన్నీరు పెట్టుకున్నాడు. కన్నీరు ఎందుకు పెట్టుకున్నాడు? నేను ఆయనకు 1 రూపాయి ఇచ్చానా? అన్నిటికంటే బాధాకరమైన విషయం చెప్తున్నాను చూడండి, నేను నిజామాబాద్ ఎన్నిసార్లు వెళ్ళాను, ఎన్నోసార్లు ఆయన దగ్గరికి వెళ్దాం 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 అనుకునే లోపల ఆయన పరమపదించారు కూడా. కనీసం ఆయన రుణం కూడా తీర్చుకునే అవకాశం నాకు రాలేదు. గురువులు ఉంటారు, చాలామంది మంచి వాళ్ళు ఉంటారు, కానీ వాళ్ళని ఎలా గుర్తుపడతాం మనం? ఇట్స్ ఇంపాసిబుల్, ప్రాక్టికల్లీ ఇంపాసిబుల్. సో బెటర్ ఏంటంటే వేరే వాళ్ళకి వాళ్ళు చెడ్డవాళ్ళు అని తెలిసే లోపల మీకు కొన్ని సంవత్సరాలు వేస్ట్ అయిపోతాయి. బెటర్ కృష్ణం వందే జగద్గురుం, ఎవరిని వారే ఉద్ధరించుకోమన్నాడు శ్రీకృష్ణ భగవానుడు. కాబట్టి ఇట్ ఇస్ ఇంపాసిబుల్ టు రికగ్నైజ్ ద రైట్ గురువు. మనకేమంటారు చాలామంది, అబ్బా ఆయన నాకు ఎంతో గొప్ప గురువు, ఆయన నాకు మంత్రం ఏం రాదు. మీకు నేను చెప్తున్నా కదా, మంత్రానికి కూడా మీరు చేయవలసిన నియమాలు పర్ఫెక్ట్గా చేసి అన్ని కరెక్ట్గా
దాని బదులు ఏ లలిత సహస్రనామమో ఏ ఇలాంటివో చేస్తే దాని నుంచి ఎక్కువ పుణ్యం వస్తుంది. 12వ అధ్యాయం 15వ అధ్యాయం ఉంది గీత, అది రెండు చదివితే ఎక్కువ పుణ్యం వస్తుంది. ఇవన్నీ అవసరం లేదు. ఫోన్ ఫోన్ పక్కన పడేసిన రోజు నుంచి మీకు పుణ్యం స్టార్ట్. చాలు అన్నారు కదండి సార్, అదే పట్టుకున్నాం సార్. ఒక్క నామం జపించి మీరు చేసుకుంటే వంట చేసేటప్పుడు అవి ఎప్పుడన్నా కూడా మీరు అది ఒక్క నామం పట్టుకొని మీకు ఇష్టం వచ్చిండేటట్లుగా మీరు చదువుకుంటే కూడా చాలు అన్నారు. చాలు అంటే ఈ గురువుల బారిన పడకుండా, ఈ గురువుల బారిన పడకుండా, అది కాక మనకు శక్తి ఉన్నంత వరకు నాలెడ్జ్ పెంచుకోవడం ఇంపార్టెంట్ కదా. ఇప్పుడు మనం జ్ఞాన మార్గం లోపల విన్నటువంటి ప్రతి మాట, ఇప్పుడు మనం చేసుకుంటున్నటువంటి ప్రవచనాలు 10 ప్రవచనాలు ఉన్నప్పటికీ అన్నింటిలో చెప్పేది నేను ఒకటే తత్వం గురించి చెప్తాను. దీని తర్వాత ఇప్పుడు మనకు కపిల గీత అయిపోయిన తర్వాత భజగోవిందం కానీ ఉపదేశ సారం కానీ పెట్టుకుంటాం. అందులో ఉన్నదేంటి, తత్వమే. ఒకే విషయం మనకు అర్థం కావడానికి మల్టిపుల్ టైమ్స్ చెప్తాం. ఏదో ఒకరోజు అర్థమవుతుంది, ఆ రోజున మనకు ప్రపంచంతో సంబంధం ఉండదు అన్న విషయాన్ని గుర్తుంచుకోండి. కాబట్టి మనం చేస్తున్నటువంటి నామస్మరణ, జపము, మంత్రాలు ఇవన్నీ చేస్తూనే జ్ఞాన మార్గంలో కొత్త విషయాలు అర్థం చేసుకుని శ్రవణంతో వచ్చే పుణ్యం మీకు రెండు లాభాలు. జ్ఞాన మార్గంలో ఇప్పుడు మనం తీసుకుంటున్న జ్ఞాన మార్గంలో రెండు లాభాలు, శ్రవణం ద్వారా వచ్చే పుణ్యం ఎంతో నంబర్ వన్, నంబర్ టూ ఏంటంటే మీ మనసులో ఏదో ఒకరోజు చెవిలోంచి పడ్డది బ్రెయిన్లోకి వెళ్తుంది, బ్రెయిన్లోంచి హృదయం కంటుకుంటుంది. ఎప్పుడైతే మీకు హృదయం కంటుకుందో ఆ రోజు నాడు మీకు పూర్తి స్థాయి పవిత్రం అనేసి అంటారా సార్? శ్రవణం మనసుకు నిధిధ్యాసనం అంటే మనసుకు పట్టుకోవడము అనేదే కదండి సార్. మీరు కపిల దిక్లోపల కూడా నారాయణీయంలో ఈసారి గజేంద్ర మోక్షం గురించి చెప్పినప్పుడు కూడా అంత తత్వంతోనే చెప్పుకుంటూ రిలేట్ చేస్తూ వచ్చినారు కదండి సార్. సార్ ఇప్పుడు అది దాని లోపల మదనం చేస్తూ ఉన్నప్పుడు, అది సముద్ర మదనం చేస్తున్నప్పుడు మళ్ళీ లక్ష్మీదేవితో పాటు చంద్రుడు పుట్టినందుకు సహోదరుడు అనేసి చెప్పినారు కదండి సార్. మళ్ళీ స్వామి వల్లననే, నారాయణుని వల్లననే లక్ష్మీదేవి పుట్టింది అంటే, అంటే నాకు చిండే సిల్లీ డౌట్ అయిండొచ్చు నాకు తెలీదు, అయితే మళ్ళీ ఆ స్వామి ఈ అమ్మవారిని పుట్టించినందుకు తండ్రి లాగా కదండి సార్. మళ్ళా అంటే ఆ అమ్మను ఎట్లా పెండ్లి చేసుకున్నాడు అనే డౌట్ ఒకటి వచ్చింది. అంటే ఈ పురాణాలలో అట్లాంటివంతా మనం చూడము అన్నట్టుగా మళ్ళా నేను అనుకున్నాను. కరెక్ట్ కరెక్ట్, ఇవన్నీ కూడా నేను ఇంతకు ముందు చెప్పినట్టుగా మనము వాటిని కథలుగా అర్థం చేసుకున్నంత వరకు అక్కడ తత్వం అర్థం చేసుకోలేము. అక్కడ మనము కథలో ఏమర్థం చేసుకున్నాము, లక్ష్మీదేవి విష్ణుమూర్తిని ఎందుకు ఇష్టపడింది, ఇష్టపడింది అంటే కారణం ఏంటంటే అక్కడ ఎంతోమంది ఉన్నారు, ఒక్కొక్కరిలో ఒక్కొక్క దోషం చూసింది అమ్మవారు. అంటే దోషములు ఉన్నంత వరకు మనకు డబ్బు రాదు, ఎవరిని ఆమె ఇష్టపడుతుంది, అన్ని గుణములు అద్భుతంగా ఉన్నటువంటి మహానుభావుణ్ణి మాత్రమే చూజ్ చేసుకుంటుంది. ఇప్పుడు ఈ కథలో అర్థమేంటి అంటే మనమంతా కూడా మనని మనం పరిశుద్ధం చేసుకోవాలి, అప్పుడు మాత్రమే మనకు ఐశ్వర్యము, సంపద, జ్ఞానము ఇవన్నీ కూడా మనను వరిస్తాయి అని అర్థం చేసుకోవాలి. కథ కథని డైరెక్ట్గా కథలాగా తీసుకోకుండా రాముణ్ణి రాముడు వాలిని చెట్టు చాటించి ఎందుకు కొట్టాడు, తర్వాత సీతని ఇవన్నీ ఎందుకు చేశాడు, ఇవన్నీ బదులు చాలా చక్కగా ఉంది సార్, చక్కగా చెప్పినారు సార్, సూపర్ సార్, ఎందుకంటే అమ్మవారు ఐశ్వర్య ప్రదాత, నాట్ ఓన్లీ ధనము అన్ని విధాలుగా తను మనకు సంపద ఇచ్చే అమ్మవారు కాబట్టి ఆమె ఇట్లా చూస్ చేసుకునిందంటే సద్గుణాలు మనలో ఉంటేనే ఆమె మనల్ని వరిస్తారు అన్న భావన తీసుకుంది. కరెక్ట్ కరెక్ట్, థాంక్స్ సార్, థాంక్యూ మేడం, థాంక్ యూ మేడం. ఇంకొక మాట అందరికి ఒక ఒక చిన్న కథ, పద్మనాభ సహోదరి అంటారు కదా, పద్మనాభ సహోదరి అంటే మరి ఇప్పుడు ఒక్క నిమిషం, ఇప్పుడు ఒక చిన్న కథ చెప్పాలి, అది అది అయ్యాక మిగతా చూద్దాం. ఒక్కటి ఆలోచించడం ఏంటంటే ఇప్పుడు అదృష్టము అర్హత ఉన్నవాన్ని వరిస్తుంది అనేటటువంటి ఒక చిన్న కథ చెప్పుకుంటున్నాం మనం. అందరూ చాలా శ్రద్ధగా వినండి, ఒక 1.5 మినిట్సే. ఒక వ్యక్తి చాలా డబ్బు ఉన్నటువంటి వ్యక్తి, ఓకేనా, ఆయన ఉండి ఉండి ఏమవుతుందంటే సడన్గా ఆయన చనిపోతాడు. చనిపోగానే ఆయనకు 100 కోట్ల ఆస్తుంది. ఆయనకు తెలిసినటువంటి ఫ్రెండ్స్, బంధువులు, చాలామందికి ఈయన దానగుణం తెలుసు, ఈయన ఎంత గొప్పవాడో తెలుసు. అందరు వచ్చి వీళ్ళు ఇంట్లో పడుకుంటారు, అన్నీ చేస్తారు, ఆయన అందరికీ కనిపించేలాగా భోరున భారున ఏడుస్తారు. ఒకళ్ళని చూసి ఒకళ్ళు ఏడుస్తూ ఉంటారు, ఇంకా ఒకటి తలకాయ గోడ కొట్టుకుంటే ఇంకోటి తలకాయని తీసుకెళ్ళి బండ కొట్టుకుంటూ ఉంటాడు. ఇలా ఎవరికి తోచినటువంటివి అన్నీ వాళ్ళు చేస్తున్నారు. ఈ సమయం లోపల ఏమవుతుంది, ఇంకా నైట్ టైం అవుతుంది, ఆయనని నైట్ టైం అయ్యే టైం అవుతూ ఉంటుంది. ఇంకా ఆయనని మెల్లగా పొద్దున్నంత అయిపోయాక సాయంత్రం టైంలో ఆయనని అంత్యక్రియలు చేయవలసినటువంటి అవసరము. ఆ సమయానికి కాస్త వర్షం అది పడుతుంది, కొద్దిగా వెదర్ కూడా పాడవుతుంది, రోడ్డంతా బురద బురద అవుతుంది.
సరే అప్పుడు ఇక మిగతా వాళ్ళందరూ ఇంకా లంచ్ టైంకి రెడీ అయిపోయాం, లోపలికి వచ్చేయడానికి అందరూ హడావిడిగా లోపలికి లంచ్ టైం అయింది వచ్చారు. రాగానే అక్కడ కాఫీ పెట్టారనమాట, రెడీగా పెట్టగానే అందరూ కాఫీ కప్పుల కింద, ఆ కాఫీ దాని కింద చిన్నది ఉంటుంది కదా, చిన్న చిన్న కప్పులు ఇంతవి, అవి తాగకపోతే చచ్చిపోతాం కదా మనం, ఆ కాఫీ కప్పులు దాని కింద పెడతారనమాట. పెట్టగానే పెట్టే లోపల ఇంకో 10 మంది వస్తారు, ఇట్లా ఇలా ఇలా వెర్టికల్గా లైన్లో నిలబడారు, అందరూ హారిజంటల్ లైన్లో నిలబడతారు. నాకు కావాలంటే నాకు కావాలని చెప్పి టీలు కాఫీలు తీసేసుకుంటారు. తర్వాత వంట వస్తుందంటే దబదబా పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయి కూర్చుంటారు, సీట్లు ఆక్యుపై చేసుకుంటారు. ఇప్పుడు ఇక్కడ దహన సంస్కారం ఇంకా జరగదు. అప్పుడేమవుతుంటే అందులోంచి కొద్దిమంది మాత్రము దహన సంస్కారం కోసము వెళ్తారన్నమాట. వెళ్ళిన తర్వాత వాళ్ళు వెళ్తారు, చాలా బాధపడతారు. అక్కడ బాధపడి నిజంగా వారి ఆప్తుణ్ణి వదులుకున్నందుకు అతని దేహాన్ని చూసి చాలా బాధపడి అంత్యక్రియలు జరిపేసి ఇంటికి వస్తారు. అందరూ పడుకుంటారు. నెక్స్ట్ డే మార్నింగ్ విల్లు చదివేది ఉంటుందన్నమాట. అప్పుడు ఆ విల్లు చదువుతూ ఉంటాడనమాట, అతను లాయర్ వచ్చి విల్లు చదువుతాడు. ఆ విల్లు లోపల ఏముంటుందంటే, ఎవరైతే నా అంత్యక్రియలు జరుపుతారో నా యావదాస్తి వారికి వెళ్తుంది అని చెప్పేసి అన్నాడు. దీన్ని బట్టి ఏమర్థమైందంటే, ఏమర్థమైందో చెప్పండి. యాక్చువల్లీ ఎవరైనా సరే సార్ బాగా బాగుండేది కథ, మంచిగా నిద్రపోయావో ఆచితోనే అందరూ నాకొస్తుంది నాకొస్తుంది అని ఎక్స్పెక్టేషన్తోనే ఆయన చేస్తారు ట్రావెల్. ఎవరైనా బాధ్యత తీసుకున్నారో వాళ్ళ వాళ్ళకి బాధ్యత ఎవరు తీసుకోరు. అతని దగ్గర ఉన్న ఆహారము అది తినడము చేసిన వాడికి ఆ ఇది హక్కు అనే మాట ఆయన చెప్పినట్లు అనేసి, అంటే నిజంగా బాధ ఉంటుంది కదండి సార్ ఆత్మీయులు అన్న వాళ్లకు ఖచ్చితంగా బాధ ఉంటుంది, వేరే దాండ్ల మీద ధ్యాస పోదు. సో ఆ ధ్యాస ఉన్న వాళ్లకు అన్నట్టుగా ఇండైరెక్ట్ గా ఆయన చెప్పినట్లు అనేసి అనిపించింది. వరలక్ష్మి గారు, వరలక్ష్మి గారు నిష్కామంగా, వరలక్ష్మి గారు ఇప్పుడు ఇందాక మాట్లాడుతుంటే ఆపాను. వరలక్ష్మి గణిగ గారు ఏదైనా చెప్దాం అనుకున్నారా? చెప్పండి. మనిషి ఉన్నప్పుడు ఒక రకంగా, మనిషి లేనప్పుడు ఒక రకంగా ఉన్నారు అని తెలుసు. ఓకే ఓకే. నెక్స్ట్ రమణాంజలి చెప్పండి మేడం, మీరు మాట్లాడుతుంటారు. ఏమి ఆశించకుండా వాళ్ళు ఆ టైంలో ఏం చేయాలి అన్నది వాళ్ళు అది చేశారు. సో దాని ఫలితంగా నిష్కామ కర్మ. టీవీ మణి గారు, అది వాళ్ళు ఏమి చెయ్యకుండా వాళ్ళు ఆహారం కోసము వాళ్ళ పానీయుల కోసమే పరుగులు పెట్టారు. అతని గురించి ఆలోచించిన వాళ్ళు ఎవరు లేరని నాకు అర్థమైంది. కరెక్ట్. కానీ మరి కొద్ది మందికి ఎందుకు వచ్చింది ఆ డబ్బు? ఆ డబ్బు వచ్చిన వాళ్ళు, అంటే ఆ డబ్బు వచ్చిన వాళ్ళు ఎవరు? చివరికి ఫలితం వచ్చిన వాళ్ళు ఎవరు? ఎవరైతే మనస్ఫూర్తిగా ఫీల్ అయ్యారు, ఎవరైతే మీరందరూ చెప్పిన జవాబులు, అందరు చెప్పిన జవాబులు కరెక్టే. ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, మనం చేసే పిచ్చి పండు దేవుడికి తెలియక కాదు అని గుర్తుంచుకోండి. అందరూ అందరికీ చెప్పేది నాతో సహా చెప్తున్నాను, మీకు మీకు ఎవ్వరికి చెప్పే అర్హత లేదు. నాకు మీలో చాలామంది నాకంటే ఎంతో ఉన్నత స్థానంలో ఉన్నారు, నాకంటే పెద్దవారు కూడా ఉన్నారు. మీ అందరికీ పాదాభివందనం చేస్తూ ఒక మాట చెప్తున్నాను, గుర్తుంచుకోండి, మనం చేసే పిచ్చి వేషాలు దేవుడికి తెలియక కాదు. ప్రపంచంలో ఎవరు ఏది నోట్ చేసినా చేయకపోయినా ఒక సాక్షిభూతంగా ఒక భగవంతుడు ఉంటాడు. ఆ సత్యాన్ని గుర్తించాలి. కళ్ళు మూసుకొని తాగితే నన్ను ఎవరు చూడలేదు అనుకోవడం అనేది అంత బుద్ధి తప్పు ఇంకోటి లేదు. ఇంకోటి లేదు, కరెక్ట్. కాబట్టి మాట సార్, గరుడ పురాణంలో కూడా అంత చెప్పిండేది అదే కదండి సార్. ఆయన మంచిగా వేయించి పడేస్తాడు. అది ఇది మనం చేసే ప్రతి ఒక్క దానికి గరికపాటి గారు చెప్పినారు సార్, ఒక్కొక్కటి అసలు అదిరిపోయేటట్టుగా 4 పార్ట్స్ ఏమో చెప్పినారు సార్. అది వింటా ఉంటే అప్పుడు అర్థమైంది, ఇక్కడ ఉండే ఆస్తులు గీస్తులు మనం సంపాదించుకోవడం కాదు, అక్కడ అసలు పిక్చర్ కనిపిస్తుంది. కాబట్టి ఇక్కడ మనము అన్ని మంచి పనులే చేయాలా. మీరు చెప్పిండే ఆ భగవద్గీతలో మన 35 లక్షణాలు 37 లక్షణాల గురించి అవి ఫాలో కావాలి అనేది అనిపించింది సార్. ఇక్కడ ఉండేటివి అంతా అంటే క్షణికము అనుకోవచ్చును. కాబట్టి ఈ నిధి గురించి కాదు మనము కాన్సన్ట్రేట్ చేయాల్సిండేది. పైన పోయినప్పుడు మనము ఎంత మనం ఈ సంపదను తీసుకొని పోతాము అనే దాన్ని అనేసి అనిపించింది సార్. వండర్ఫుల్ అనాలిసిస్. ఒక మూవీ కూడా వచ్చింది, మీరు కోట్ చేసి చెప్పారు కదా సార్, అందరికీ తెలిసిన విషయం. ఏం చేసావు అని మళ్ళీ మళ్ళీ పంపిస్తారు కిందకి ఛాన్స్ ఇచ్చి. అది మూవీ మీరే చెప్పారు, చెప్పాక చూసాను సార్. ఆ మూవీలో
కూడా అది లెక్క, అన్ని లెక్కలు రాస్తాడు. వాట్ వాట్ యు హావ్ డన్, వాట్ యు హావ్ డన్ ఫర్ ద సొసైటీ, వాట్ యు హావ్ డన్ ఫర్ అదర్స్, ఆ అకౌంట్ అంతా అడుగుతారు. అప్పుడు వాడు అర్థం చేసుకుంటాడు నేను ఏం చేయలేదు కదా అనేసి. సో ఇంకొక ఛాన్స్ వస్తే ఏం చేయగలను అన్నది ఇస్తే బాగున్నాను అనుకుంటాడు అది. కాబట్టి కరెక్ట్, మీరు అందరు చెప్పినవి కరెక్ట్, అందరికి అర్థమైంది. అండ్ ఇంకోటి ఏంటంటే, దురదృష్టవశాత్తు ఇంకొక మాట చెప్తాను, మీరు అందరూ గుర్తుంచుకోండి. ప్రతి ఒక్కరికి తెలుసు పాపాలు తప్పు పుణ్యాలు మంచిది అని. ఇందులో ఇందులో ఎవరైనా ఎవరైనా నా మాటకు విరుద్ధమైన వాళ్ళు ఒక్కరైనా ఉన్నారా? పాపాలు మంచివి పుణ్యాలు తప్పు అనే వాళ్ళు ఎవరైనా ఒక్కరైనా ఉన్నారా ఇందులో? అది కరెక్ట్ కరెక్ట్ అది కరెక్ట్. బట్ యాక్చువల్లీ పాప ఒకవేళ ఒకవేళ పోని ఫలితాలు వదిలేసి అనుభవించడం కంపల్సరీ, అది అది మోక్షము. మోక్షం కాకుండా పాపాలు చేయడం మంచిదా పుణ్యాలు చేయడం మంచిదా? మంచిది అవునా? సో మంచి చేస్తే, మంచి చేస్తే పాపమా, మంచి చేస్తే పుణ్యమా? మంచి చేస్తే పుణ్యం. కరెక్ట్. కాబట్టి కాబట్టి ఇక్కడ గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, ప్రతి ఒక్కరికి అంటే మీరు ప్రారంభాన్ని చూడాలి. ఒక జన్మలో ఒక జన్మని చూసి అనుకోకూడదు. కొన్ని జన్మల పాటు అది జరుగుతుంది. కొన్ని జన్మల పాటు జరిగే ఈ అకౌంట్లో పాపానికి పాపమే పుణ్యానికి పుణ్యమే అనుభవిస్తారు ఎవరైనా సరే. దానికి నో ఎక్సెప్షన్ ఎట్ ఆల్. దెర్ ఇస్ నో ఎక్సెప్షన్. పాపం చేసిన లేదు లేదు చూస్తున్న వాళ్ళది మీరు పూర్వజన్మ ఆహా మీరు పూర్వజన్మలో చూసారా? వాళ్ళవి పూర్వజన్మలు చూసామా? మనం వాళ్ళవి చూడలేదు కదా. సో కాబట్టి మనకు ఇంట్రెస్ట్ ఉందో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనందరికి సంస్కృతం మీద ఇంట్రెస్ట్ ఉంది అంటే మనకు పూర్వజన్మల్లో కూడా జన్మ నుంచి సంస్కృతం మీద ఇంట్రెస్ట్ ఉన్న గల వాళ్ళం ఉన్న వాళ్ళమే కనుక ఈ జన్మలో కూడా మనకు దాని మీద వచ్చింది. అలాగే మరి పాపాలు చేసే వాళ్ళు కూడా పాపాల మీద వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంది కదా, మరి వాళ్ళే మనకంటే ఎక్కువ సుఖంగా ఉన్నారు అన్ని విధాలుగా. అది అంటే అది అది అండర్స్టాండింగ్ అండర్స్టాండింగ్ తప్పు. అది తెలిసి సార్ మాకు చెప్పించింది ఏమంటే, ఈ జన్మలో వాడు అనుభవిస్తున్నాడు అంటే క్రింద జన్మలో వాడు చాలా పుణ్యం చేసుకొని అదంతా ఇప్పుడు తెచ్చుకొని ఇదంతా బ్యాంక్ బ్యాలెన్స్ అంతా కరిగించుకుంటున్నాడు. వాడు సుఖపడుతున్నాడు అంటే అన్యాయంగా అంటే వేరే వాళ్ళని సతాయిస్తూ సుఖపడినాడు అంటే ఇప్పుడు అతడు తన సంచి లోపలికి అంటే ఆగామి లోపల చాలా పాపాలు చేస్తూ అతడు ఈ పూర్వజన్మలోది అనుభవించిండొచ్చు, ఇప్పుడు మంచిగా హాయిగా ఉన్నట్లు మనకు కనిపించిండొచ్చు, కానీ అతడు సంచితంలో చాలా పాపాలు వేసుకుంటూ పోయి నెక్స్ట్ జన్మ వాడికి అసలు చాలా దుర్లభంగా ఉంటుంది. అనేది వాసన గురించి గౌరీమోహన్ గారు అవును, గౌరీమోహన్ మీకు చెప్తాను. వాసన సంస్కారాలు అనేటటువంటివి అవి మీకు పూర్వజన్మవి కొన్ని ఉండడం సహజమే, కానీ దానివల్లనే మీకు ఈ జీవితంలో మార్పు వస్తుందని చెప్పలేము మనం. ఎందుకంటే పూర్వజన్మ వాసనలు ఈ జన్మలో నేర్చుకున్న సంస్కారాలు రెండు మీకు జీవితం లోపల మార్పు తెస్తాయి. ఈ జన్మలో నేర్చుకున్న వాటిని సంస్కారాలు అంటారు, పూర్వజన్మలలో వచ్చిన వాటిని వాసనలు అంటారు. వాసన అందుకే అంటారు కదా, అక్కడి నుంచి వచ్చేది వాసన. ఇక్కడ మనం నేర్చుకునేది సంస్కారం. సంస్కారంలో తప్పు చేసినట్లయితే వాడికి వచ్చే జన్మ లోపల పాపాలు వచ్చే అవకాశం ఉంది. ఈ జన్మలో వాడు పుణ్యం అనుభవిస్తున్నాడు అంటే వాడు కొన్ని కోట్ల జన్మలలో చేసిన పుణ్యం ఇవాళ వచ్చిండొచ్చు, కేవలం పాత జన్మలోనే అయ్యుండకపోవచ్చు. ఉదాహరణకి నా దగ్గర 2 కోట్ల రూపాయలు డబ్బులున్నాయి. ఆ 2 కోట్ల రూపాయల డబ్బుల్లో నేను ఒక జన్మలో 20,000 రూపాయలు మాత్రమే అనుభవించగలను. సో నేను ఒక జన్మలో మొత్తం అనుభవించలేను, ఎప్పటికీ అనుభవించలేను. కాబట్టి అవకాశం వచ్చినప్పుడల్లా కొంత పుణ్యము కొంత పాపము అనుభవించవలసిందే. కాబట్టి పూర్వజన్మలో చేసినందువల్ల ఈ జన్మలో నాకు అని కాదు, పూర్వ జన్మలలో ఎప్పుడు చేసిన పుణ్యమో ఇప్పుడు వచ్చింది. అందుకే ఏ జన్మలో పుణ్యం చేసుకున్నానో ఈ జన్మలో ఇది వచ్చింది అంటాం. అంతేగాని పూర్వజన్మలో పుణ్యం చేసుకున్నాను కాబట్టి ఈ జన్మలో వచ్చింది అనము. జాగ్రత్తగా వినండి, పూర్వజన్మది కాబట్టి ఈ జన్మలో వచ్చింది అనము. ఎన్ని జన్మల కింద చేసుకున్నదో అంటాం, నంబర్ వన్. నంబర్ టూ, పూర్వజన్మ వాసనలు ఏవైతే ఉన్నాయో మనకు కొంతవరకు మంచి వైపు కొంతవరకు చెడు వైపు తీసుకెళ్లే అవకాశం ఉంది. కానీ ఈ జన్మలో మనకున్నటువంటి సంస్కారాల వల్ల వాటిని మనం మార్చుకునే అవకాశం ఉంది. అయితే ప్రారంధం మారే అవకాశం లేదు. ప్రారంధం అనేది చచ్చిన దేవుడు కూడా మార్చలేడు. కానీ పూర్వజన్మలో వచ్చిన వాసనలని ఈ జన్మలో ఉన్నటువంటి సంస్కారాలను మనం మార్చుకోవచ్చు. పూర్వజన్మ వాసనలు మనకు బలంగా వెంటబడుతూ ఉంటాయి, కానీ మనము సంకల్పం ద్వారా వాటిని నిగ్రహించుకోవచ్చు. కాబట్టి పూర్వజన్మ వాసనల వల్ల మనకు సంస్కృతం నేర్చుకోవాలని రాదు. పూర్వజన్మల వాసన వల్ల సంస్కృతం నేర్చుకోవాలని రాలేదు మీకు. పూర్వజన్మలో మీరు చేసుకున్న పుణ్య పూర్వజన్మలలో చేసుకున్న పుణ్యాల వల్ల ఈ జన్మలో మంచి సాధన చేసే కుటుంబంలో జన్మించడం జరగవచ్చు.
ప్రారంభం వల్ల, కానీ వాసన వల్ల మంచి జన్మ రావాలని లేదు. పూర్వజన్మలలో చేసుకున్న పాపపుణ్యాల వల్ల మాత్రమే ఈ జన్మ వస్తుంది. జై శ్రీకృష్ణ. సార్, ప్రార్థన కొన్ని స్వప్నాల వల్ల కానీ లేకపోతే కొన్ని మంచి పనులు చేయడం వల్ల కానీ కూడా మనం కలిగించుకోవచ్చు అనేది ఉంది. అవును అవును అవును, అది అది మీకు తెలియకుండానే కలిగిపోతుంది. ఇప్పుడు మీరు స్వప్నంలో మీరు కావాలని కష్టాన్ని అనుభవించలేరు, కావాలని సుఖాన్ని అనుభవించలేరు. మీ ప్రారంభం ఏదైతే ఉంటుందో భగవంతుడు ఏం చేస్తాడంటే మీకు కొంత ఆప్షన్ ఇస్తున్నాడు. ఏం చేస్తున్నాడు? వాటిని కరిగించుకునే ఆప్షన్. అది ఎలా ఇస్తున్నాడు? మీకు మీరు మీరు మెలకువగా ఉన్నప్పుడు పూర్తి కష్టాలను అనుభవించలేరు, అందుకని కొన్ని కష్టాలను కళలో కూడా ఇచ్చేస్తాడు, కొన్ని సుఖాలను కళలో కూడా ఇస్తాడు. అలా అనుభవిస్తాం. కానీ మనం కావాలని ఈరోజు నేను పాపం కరిగించుకుంటాను అని చెప్పేసి కూర్చొని కళ లోపల పొడు అని చెప్పి ఎవరితో కత్తితో పొడిపించుకొని చేసుకోలేదు. ఇట్స్ ఆటోమేటిక్. సో ప్రారంభం అనేది ఆటోమేటికల్లీ హ్యాపెన్స్, అదన్నమాట. జై శ్రీకృష్ణ. ఎగ్జాంపుల్ ఏమి ఇచ్చింటారంటే, ఒక ఆయన బాగుంటాడు 40 ఇయర్స్ వరకు, అవును, తర్వాత అతను పేకాట ఆడుతూ ఉంటాడు అనేసి అది చెప్పినారు సార్. అది పూర్వజన్మ వాసనతో మళ్ళీ ఆయన తాగుపోతాడని చెప్పింటారు సార్. కరెక్ట్ కరెక్ట్. దాంట్లో ఏమైంది, దాన్ని నిగ్రహించుకునే అవకాశం ఉండే అతనికి. ఇప్పుడు ఈ జన్మలో సంస్కారం ద్వారా పూర్వజన్మ వాసనని నిగ్రహించుకునే అవకాశం ఉంది కదా, కానీ అతను అది ప్రయత్నం చేయలేదు. అందుకే నేను ఏమంటున్నానంటే, ఫేట్ వేరు, సంకల్పం వేరు. ఫేట్ ద్వారా మారదు, సంకల్పం ద్వారా మారుతుంది. వాసనలని ఈ జన్మలో సంస్కారాల ద్వారా కంట్రోల్ చేసుకోవచ్చు, కానీ ప్రారంధంని కంట్రోల్ చేసుకోలేదు. ప్రారంధం కెనాట్ బి కంట్రోల్డ్, కానీ వాసనలని ఈ జన్మలో మన శక్తి ద్వారా కంట్రోల్ చేసుకోవచ్చు. ఉదాహరణకు ఒక వ్యక్తికి చిన్నప్పుడే తెలిసింది తను తప్పు వ్యక్తిని అవుతాను అని చెప్పి, అప్పుడు ఏం చేస్తాడు, మాట మాటకి జ్ఞాపకం ఉంచుకుంటాడు, ఈ జన్మలో నేను తప్పు వ్యక్తిని కాకూడదు, ఈ జన్మలో నేను తప్పు వ్యక్తిని కాకూడదు అని చెప్పి, ఎంత వాసనలు నిన్ను బాధ పెట్టినా ఆ వాసనల నుంచి బయటపడే అవకాశం ఉంది. మళ్ళొకసారి అందరూ జాగ్రత్తగా వినండి ప్లీజ్, వాసనల నుంచి ఎస్కేప్ అయ్యే అవకాశం ఉంది. అవకాశం ఉంది అంటున్నా, గ్యారంటీకి ఎస్కేప్ అవుతారని చెప్పాను, కానీ ప్రారంధం నుంచి ఎస్కేప్ అవ్వము. సింపుల్, ప్రారంధం ఎస్కేప్ అయ్యేది కాదు, వాసనల నుంచి ఎస్కేప్ అయ్యే అవకాశం ఉంది. సంకల్పం ద్వారా మన జీవితాన్ని మొత్తం నాశనం చేసుకోవచ్చు వాసనల ద్వారా. దానివల్ల ఏమవుతుంది, ప్రారంధం కాదు అది, వచ్చే జన్మకు చేసుకునేవి పాపపుణ్యాలను పెంచుకుంటున్నాం మనం. వాసన ద్వారా మీ సంస్కారాలకి, మీ వాసన ద్వారా మీ ప్రారంధం అనుభవించడం లేదు. మీరు ప్రారంధం, వాసనలున్నా వాసనలు లేకున్నా ప్రారంధం అనుభవించవలసిందే. వాసనలు మీకు బలంగా ఉంటే దాన్ని మీరు పాజిటివ్గా ఉపయోగించుకోవాలి, నెగిటివ్ వచ్చినప్పుడు కంట్రోల్ చేయాలి. అందరికీ అర్థమయ్యేలాగా మళ్ళొకసారి చెప్తాను, జాగ్రత్తగా వినండి, ప్రారంధం మారదు. మీరు ఏమన్నా చేసుకోండి, ప్రారంధం మారదు. ప్రారంధానికి వాసనకు సంబంధం లేదు. పూర్వజన్మలో వాసనలు మీకు ఈ జన్మలో బలంగా ఉంటే అవి మంచి చేసుకోవడానికి కానీ చెడు చేయడానికి కానీ మిమ్మల్ని ప్రోత్సహిస్తే మీరు సంకల్పం ద్వారా వాటిని నిగ్రహించుకోవచ్చు. ఇన్ అదర్ వర్డ్స్, వాసనని సంస్కారం ద్వారా కంట్రోల్ చేసుకోవచ్చు, కానీ ప్రారంధాన్ని యూ కెనాట్ కంట్రోల్. చాలా క్లియర్గా, చాలా సింపుల్గా చెప్పాను, అర్థమైందని ఆశిస్తున్నా. అర్థం కాకపోయినా అడగండి, పర్వాలేదు, మొహమాటం లేదు. ఎవరైనా సరే, సపోజ్ సార్, ఇప్పుడు అనుకోవచ్చా సార్, ఇప్పుడు ఎవరిని గురించి అయినా మనం చెడుగా మాట్లాడుకోవడం అనే వాసన ఒకటి మనకి పూర్వజన్మ నుంచి తగ్గించవచ్చు, అది మనకి ఇష్టం లేదు, ఇలా మాట్లాడొద్దు వాళ్ళ గురించి, మనం ప్రాక్టీస్ చేద్దాం అనేది సంకల్పం అవుతుంది. 100% కరెక్ట్, 100% కరెక్ట్. అది 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 బెస్ట్ ఎగ్జాంపుల్. అదే నేను చెప్తున్నాను, ఇప్పుడు పూర్వజన్మలో నాకు వాసన మాట్లాడే అలవాటు ఎక్కువ ఉంది. ఈ జన్మలోపల ఏం చేస్తాను నేను, మాట్లాడడం మంచిది కాదని చెప్పి సంకల్పం ద్వారా దాన్ని తగ్గించుకుంటాను. అదే వాసన వచ్చిందనుకోండి, నాకు పూర్వజన్మ వాసన వచ్చిందనుకోండి, తగ్గించుకుంటాను నేను. అదేవిధంగా పూర్వజన్మలోపల నేను జూదగాన్ని, ఈ జన్మలో జూదం నాకు తప్పు అని చెప్పి తెలిసింది, అప్పటి నుంచి నేను మానేయడానికి అవకాశం ఉంది. తాగడం అలవాటు ఉంది, అయ్యో నాకు ఇది పూర్వజన్మది, నా కర్మది ఎక్కడి నుంచి వచ్చిందో తెలియదు అని చెప్పేసి. ఉదాహరణకు నాకు దగ్గు ఉంది పూర్వజన్మది, నేనేం చేస్తున్నాను, సరే నా పూర్వజన్మ ఇది ఉందని చెప్పేసి దగ్గు మంది వేసుకుంటున్నాను. అదేవిధంగా మీకు వాసనని నియంత్రించుకోవచ్చు, కానీ ప్రారంధంని నియంత్రించుకోలేము. జై జై శ్రీకృష్ణ. ఇంకెవరికైనా ఏమైనా ప్రశ్నలు ఉన్నాయా? కపిలగీత బాగుందా? చాలామంది జాయిన్ అవుతున్నారు. నేను అసలు 20-30 మంది కూడా జాయిన్ అవ్వరు అనుకుంటే బోలెడంతమంది జాయిన్ అవుతున్నారు, చాలా సంతోషము. ఈ సమయంలో 10:30 అయిపోయింది, ఇంకా 65 మంది ఎదురు చూస్తున్నారంటే ఐఎమ్ వెరీ హ్యాపీ. ధర్మలత గారు అడగండి. ప్రారంధాన్ని మనం తగ్గించుకోలేము అని అంటే అది అలా గీత రాసి ఉంది, అనుభవించి తీరవలసింది, దాన్ని మార్చుకోలేము. ఇంకా మార్పు మన సంస్కారం పుట్టుకతో మనం నేర్చుకున్నవి కాదు. కాదు వినండి, ఒక్కసారి మళ్ళొకసారి వర్డింగ్స్. ఇప్పుడు ఇది యాక్చువల్లీ ధర్మలత గారికి
చెప్పండి సార్. ధర్మ నెక్స్ట్ క్వశ్చన్, ఇప్పుడు ఇప్పుడు ఉమాదేవి గారు, ధర్మలత గారు ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు అడగండి. అయితే మీరు ఇప్పుడు అడిగిన దానికి జవాబు ఏంటంటే, పూర్వజన్మ నుంచి మనకు వచ్చినటువంటి పాపపుణ్యాల కలయికను ప్రారంధం అంటారు. ప్రారంధం దేవుడు కూడా మార్చాడు. మనకు అది పురాణాలలో ఉండని, శాస్త్రాలలో ఉండని, ఎవడైనా బ్రాహ్మణ్ వచ్చి ఇది చేయడం వల్ల మీ ప్రారంధం, మీ సంచితం అన్ని నాశనం అయిపోతుంది, శాశ్వత సుఖం మీకు వస్తుంది అని అంటే రాదు. సింపుల్. ఓకే, నంబర్ వన్. ఇక వాసన అంటే పూర్వజన్మ నుంచి వచ్చేది, సంస్కారం అంటే ఈ జన్మలో డెవలప్ చేసుకునేది. నువ్వు సంస్కారవంతమైనటువంటి కుటుంబం అంటే సంస్కారం. సో కాబట్టి పూర్వజన్మ దాన్ని వాసన అని గుర్తు, రెండింటినీ మనం చాలాసార్లు కలిపే వాడినప్పటికీ కూడా వాసన అంటే పూర్వజన్మల నుంచి మనకు వచ్చినటువంటి కొన్ని క్యారెక్టరిస్టిక్స్. దే ఆర్ జస్ట్ క్యారెక్టరిస్టిక్స్. క్యారెక్టరిస్టిక్స్ కెన్ బి చేంజ్డ్. అదన్నమాట నేను. జై శ్రీకృష్ణ. ఇప్పుడు ధర్మలత గారు, తర్వాత ఉమాదేవి గారు. సూర్యుని ఉదాహరించారు కదా గురుజీ, సూర్యుని గురించి ఉదాహరణ చెప్పారు కదా, సూర్యుడు ప్రతిబింబం నీళ్ళ వచ్చి అది దానికి ఒక చెప్తారా, మళ్ళీ నేను మర్చిపోయాను. ఎందు గురించి చెప్పామంటే, భగవంతుడు ఆత్మస్వరూపుడు అయినప్పుడు మనం చేసే తప్పు, మ్యూట్లో పెట్టుకోండి, భగవంతుడు ఆత్మస్వరూపుడు అయినప్పుడు భగవంతుడికి మనం చేసే పాపాలు పుణ్యాలు అంటుకుంటాయా? సింపుల్. దీనికి జవాబు ఏంటంటే, భగవంతుడికి మన పాపాలు పుణ్యాలు అంటవు. చాలామంది అంటారు భగవంతుడే కదా ఆత్మ ఇచ్చింది, భగవంతుడికి ఎందుకు తగలవు అంటే, భగవంతుడు ఆత్మ ఇవ్వడం అంటే ఏంది, సూర్యుడు వెళ్తాడు నీళ్ళలో పడింది, నీళ్ళు చల్లగా ఉన్నాయి, సూర్యుడికి చల్లదనం తగులుతుందా? తగలదు. ఇది ప్రతిబింబం రూపంలో. అలాగే మన అందరి రూపంలో భగవంతుడు ప్రతిబింబంగా ఉన్నాడు. కాబట్టి మనం చేసే పాపాలకి, మనం చేసే పుణ్యాలకి భగవంతుడికి సంబంధం లేదు. ఆయన ఏం చేస్తాడు, ఒక జడ్జ్ అంతే. జడ్జ్ ఏం చేస్తాడు, ఉన్నత స్థానంపై కూర్చుంటాడు. దీన్ని ఉదాసీనము అంటారు. ఉత్ ఆసీనము, పైన కూర్చొని భగవంతుడు ఆలోచిస్తూ ఉంటాడు. ఎవరిది తప్పైతే వాడికి జడ్జిమెంట్ మాత్రమే ఇస్తాడు భగవంతుడు. భగవంతుడు ఇంకేం లేదు, కేవలం జడ్జిమెంట్ మాత్రమే ఇస్తాడు. కాబట్టి భగవంతుడికి సంబంధం లేదు అనే విషయం మనం చెప్పినప్పుడు, కింద ఉన్న నీళ్ళల్లో సూర్యుడి ప్రతిబింబం వచ్చినంత మాత్రాన ఈ చల్లదనము సూర్యుడికి ఎలా తగలదో, మన లోపల ఆత్మ ఉన్నందువల్ల మనం చేసే తప్పులు దేవుడికి వెళ్ళవు. మనము దేహదారులే. దాన్ని మళ్ళీ కారణజన్మగా పెట్టుకుని దాన్ని మళ్ళీ ఇంకో కొన్ని జన్మల పాటు విత్తన రూపంలో ఒక్కొక్క జన్మకు ట్రాన్స్ఫర్ చేసుకుంటూ వెళ్ళిపోతాము. జై శ్రీకృష్ణ. జై శ్రీకృష్ణ. ఉమాదేవి గారు, మీరు మీరే చెప్పేశారు మళ్ళీ దానికి ఆన్సర్ అండి. చెప్పండి. అంటే పూజలు జపాలు వీటికి ప్రారంభాలు తగ్గుతాయని చెప్తారు కదా, అడుగుదాం. మీరే చెప్పేశారు. తగ్గవు, తగ్గుతే తగ్గుతే అర్జునుడి పిల్లలు చనిపోయే వాళ్ళు కాదు కదా, అలాగే చనిపోయిన పరీక్షిత్ బతకడు కదా. తీర్థయాత్రలకి వెళ్తే పుణ్యం వస్తుంది, మంచి జరుగుతుంది. చిన్న చిన్న పాపాలు ఏవైతే మనం చేసుకుంటామో అవి తగ్గిపోతాయి. చిన్న చిన్న పాపాలు అంటే ఏంటి, పంచశూనాలు లాంటివి, ఏదన్నా పొరపాటున మనం బై మిస్టేక్ ఎవరినైనా ఒక నోటితో ఒక మాట అన్నాము అంటే అది పాపం వస్తుంది. అది మనం మనస్ఫూర్తిగా పశ్చాత్తాపడి ఏ పుష్కరాలకో వెళ్ళి స్నానం చేసామనుకోండి, మళ్ళీ ఆ పుష్కరాలలో కూడా చాలామంది జనాలు ఉన్నారు, తొక్కి తన్ని జనాలని, లేదా ఇంత మట్టి తీసి ఒక ఆయన ఎవరో ఇట్లా వెనకకేయమన్నాడు. ఆ వెనక్కేసేసరికి ఏమైంది, నదిని తవ్వి పారేశారు జనాలు. అలా అలా అపవిత్రం చేయకుండా నదిని పవిత్రంగా చూసుకుని నదికి మనస్ఫూర్తిగా దండం పెట్టి అక్కడ స్నానం చేయడం ద్వారా కొన్ని పాపంలో పోతాయని మన ధర్మాలలో చెప్పారు. కాబట్టి అది చేయొచ్చు. అలాగే దేవాలయాలు, తీర్థయాత్రలు, మీరు చేసే పూజలు, వీటన్నిటి వల్ల ఏమవుతుందంటే, ఏవైతే మంచి పనులు ఉంటాయో వాటి వల్ల తెలియక చేసిన తప్పులు, వాటికి సంబంధించిన ఫలితాలు పోతాయి. ప్రారంభం మాత్రం పోయే ఛాన్స్ లేదు. జై శ్రీకృష్ణ. అదే మీరు ఇదివరకు ఒకసారి చెప్పారు కదా, పూజలు వ్రతాలు కంటే మెయిన్ మనకి జ్ఞానమే. అంటే పూజలు వ్రతాలు కూడా మంచివే. అవును, పూజలు వ్రతాలు కూడా మంచివే భగవంతుడు అందులో ఉన్నప్పుడు. భగవంతుడు అందులో లేనప్పుడు, ఇప్పుడు నేను చాటల నోము అని చెప్పే కదా, నా కర్మగాలి మా ఫ్రెండ్ మొన్న చాటల నోము చేసి నన్ను పిలిచాడు. ఇంక నాకు అసలు ఏమంటాం ఇప్పుడు, ఏంటి అంటే ఏం లేదు, ఆడవాళ్ళు చాటలు ఇచ్చుకుంటారట. నాకు ఇప్పుడు దానికి నేను వెళ్ళాలా, ఆలోచించండి ఒకసారి. అంటే ఎట్లా అంటే, ఏముంది అందు లోపల, అంటే ఏముంది అందులో, భగవంతుడు స్వరూపం ఏముంది, ఏదో నేను వేరే వాళ్ళకి ఇవ్వాలి. వేరే వాళ్ళకి ఇవ్వాలంటే పేదవాళ్ళకి ఇవ్వు, అందరూ డబ్బున్న వాళ్ళే, వాళ్ళకి నువ్వు ఇచ్చుకుంటే ఏం పుణ్యం రాదు. ఒకడు అంటున్నాడు, నేను నా కొడుకు పెళ్లి చేశాను, 1000 మందిని పిలిచాను, బోల్డ్ అంత శాంతి జరిగి, ఏం శాంతి జరగదు. ఆ పెళ్ళికి వచ్చిన 1000 మందిలో 900 మంది నిన్ను తిడతారు, నీ చెడు జరగాలని కోరుకుంటారు. ఆత్మీయులను వదలకండి, ఆత్మీయులను వదలకండి. ఆత్మీయులంటే నా వైఫ్ వైపు చుట్టాలు వాళ్ళు ఆత్మీయులు కాదు, నా వైపు నా అన్నలు నా తమ్ముళ్ళు ఆత్మీయులు కాదు. నిన్ను ఇష్టపడి నీ ప్రజెన్స్ని ఇష్టపడే వాళ్ళు, నీ ఆబ్సెన్స్ని ఫీల్ అయ్యే వాళ్ళు మాత్రమే ఆత్మీయులు, వారిని వదలకండి.
మిగతా వాళ్ళ ఆత్మీయులు కాదు, శుభ్రంగా వదిలేయవచ్చు. ఏమీ కాదు, మీకు లైఫ్ లోపల చాలా ఆనందంగా ఉంటారు, నా మాట నమ్మండి. ఈ చెత్తను బయటపడేస్తే తప్ప ఆనందంగా ఉండే అవకాశం లేదు. జై శ్రీకృష్ణ. మీరు వ్రతాలు అవంతా చెయ్యొద్దు అనేది కాదు, అంటే మీ ఉద్దేశంలో నాకు అనిపిస్తుండేది ఏమంటే, ఇప్పుడు సత్యనారాయణ వ్రతం చేస్తున్నాము, అక్కడ మనము ఆ స్వామికి అభిషేకము అవన్నీ చేస్తుంటే అసలు నిజంగా కూర్చున్న వాళ్ళు కూడా సార్, ఆ స్వామికి అభిషేకం చేస్తున్నాము, ఆయన మన ఎదురుగానే ఉన్నాడు కలుష రూపంలో, అట్లా ఫీలింగ్ కూడా ఏం తెచ్చుకోకుండా ఎవరు వచ్చినారు ఎవరు పోయినారు ఎవరు రాలేదు దీనిలో మీదనే ధ్యాస ఉండి ఆ ఒక 2 మినిట్స్ కూడా కాన్సన్ట్రేట్ చేసి చేస్తారో లేదో అనేది మీరు అట్లా చెప్పాలా అనుకుంటున్నారు. అదే కరెక్ట్. ఎప్పటికైనా భక్తి మనకు భక్తితో చేసే ప్రతి పని దేవుడి పూజనే. ఇప్పుడు మనం ఏం చేస్తాము, ప్రసాదం ఇచ్చే టైంకి అందరు బయట కూర్చుంటారు, సోఫాల్లో కూర్చొని కబులు చెప్పుకుంటారు, జోక్స్ చేసుకుంటూ ఉంటారు. వాళ్ళందరూ వస్తారు ప్రసాదం తీసుకునే టైంకి, వచ్చి ఇలా పెడతారంటే వాళ్ళ ఫేస్ చూస్తేనే ముందు నాకు అసహ్యం వేస్తుంది. అంత పాపాత్ములు. అంటే వీళ్ళందరూ ఏంటంటే, వీళ్ళందరినీ పిలవకండి ఇళ్ళకి, దయచేసి పిలిస్తే మీ మనసులు పాడవుతాయి ఉత్తగా. ఏంటంటే వాళ్ళు అలా కూర్చుని శ్రద్ధగా వాళ్ళని చూస్తే తెలుసు మీకు వీడు ఎంత విధవా అనేది, మీరు ఈజీగా తెలుస్తుంది వీడు ఎంత ఎన్ని మోసాలు చేశాడు ఎన్ని తప్పులు చేశాడు, ఈమె ఎంతమంది మీద నేరాలు చెప్పింది. ఈమె వచ్చి ఇలా అబ్బో ఆ తీర్థం తీసుకునేది కూడా ఎంత భక్తిగా తీసుకుంటారో, తీర్థ ప్రసాదాల భక్తులు వాళ్ళు. సో నేనేమంటానంటే, వీలైనంత వరకు ఆత్మీయులను వదలకండి, మిగతా వాళ్ళని వదలడానికి ప్రయత్నం చేయండి. అయితే ఎవరికి ఇది 30 ఏళ్ళ వయసు ఉన్నోళ్ళకి 40 ఏళ్ళ వయసు ఉన్నోళ్ళకు కాదు, మీరు సమాజంలో ఉన్న కుళ్ళును కూడా చూస్తూ మెల్లమెల్లగా ప్రయత్నం చేయండి. కానీ 50 ఏళ్ళ వయసు వచ్చిన తర్వాత కూడా మీరు ఇంకా ఈ అనవసరమైనటువంటి వాటిల్లో ఉంటే మీరే కోల్పోతారు. మీరు పూజ చేస్తారా చెయ్యండి, భక్తితో చేయండి. పారాయణం చేస్తారా భక్తితో చేయండి. గుంపులో గోవింద చెయ్యకండి అంటున్నా, ఎందుకంటే గుంపులో ఎవడో ఒక విషం చల్లేవాడు ఉంటాడు. గుర్తుంచుకోండి, ప్రతి చోట ఒక విషం చల్లేవాడు ఉంటాడు. ఉంటుంది పోని, ఆడవాళ్ళనే అందం, మగవాళ్ళనే ఎందుకు, ఎవరో ఒకరు ఉంటారు విషం చల్లేవాళ్ళు. ఆ గుంపులో చేయకండి. లేదు మీకు నచ్చిన ముగ్గురు మిత్రులు మంచి వాళ్ళు, లేదా మీకు తెలిసిన ఒక 10 మంది నిజంగా మంచి వాళ్ళు, ఏ విషయము ప్రాపంచిక విషయము అనవసరమైన ఆలోచించరు, వాళ్ళతో కూర్చొని చెయ్యండి తప్పకుండా. మనసు ఆహ్లాదంగా ఉంటుంది, దేవుడు కూడా సంతోషిస్తాడు. ప్రతి పూజ చేయండి, ప్రతి పారాయణం చేయండి, మీ ఇష్టం, కానీ భక్తి లేకుండా చేయకండి. వీటన్నిటి బదులు సులభంగా ఇంట్లో కూర్చొని దేవుడితో కనెక్ట్ అవ్వండి. ఇదే నేను అంటున్నా. నేను ఏది వ్యతిరేకం కాదు, హిందూ ధర్మంలో చెప్పిన ప్రతి వస్తువుని నేను సపోర్ట్ చేస్తాను. కానీ పిచ్చి పారాయణాలు, ఓ ఒక్కొక్కరు 20-30 నేర్చుకుంటారు పారాయణాలు, అవి ఎందుకు నేర్చుకుంటారో ఎవరికి తెలియదు. ఏదో చేస్తే జనాలు చచ్చిపోరు, చేయండి అయితే జనాలు చచ్చిపోకుండా ఉంటున్నారా. ఏదో చేస్తే కోరికలన్నీ తీరిపోతాయి, అయితే అది ఒక్కటి చేయండి పోని, అందరి కోరికలు తీరుతున్నాయా. ఇదంతా మూర్ఖత్వం. ఏంటంటే మనస్సుతో చెయ్యండి, భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకోండి, అయ్యేదైతే అవుతుంది, అవ్వకపోతే మీ ప్రారంభం. అంతేగాని దానికి ఏదో పారాయణం చేసి, దీన్ని నేను 15 సార్లు చదివాను, 15 విష్ణు సహస్రనామాలు చదివాను, 30 సార్లు లలిత సహస్రనామాలు చదివాను, అయినా కూడా నా కొడుకుకు ఐఏఎస్ రాలేదు, ఈ దేవుడు ఒక దేవుడేనా, ఇలా మాట్లాడే జనాలు ఉన్నారు చాలామంది. జై శ్రీకృష్ణ. నెక్స్ట్ క్వశ్చన్. వండర్ఫుల్ టేక్ అవే వాళ్ళ మీ దగ్గర నుంచి ఏంటంటే, మీరు చెప్పారు చూసారా, వసుదే వసుతం దేమో అనుకొని చక్కగా ఆయనే గురువు, కృష్ణం వందే జగద్గురు అనుకొని ఏ నామం చేసుకోవాలన్నా చేసుకోండి అని. ఇట్ ఈస్ ఎ వండర్ఫుల్ టేక్ అవే. చాలా మందికి ఇది ఉపయోగపడుతుంది సార్, చాలా మందికి ఐ విల్ బి షేరింగ్ దిస్. అంటే మన వేవ్ లెంత్ లో ఉన్న వాళ్ళు అర్థం చేసుకుంటారు ఇది. అంటే వాళ్ళు కూడా కన్ఫ్యూజన్ లో ఉన్నారు, ఈ మంత్రం ఆ మంత్రం అది ఇస్తున్నారు అనేసి. అది సారు మనకు ఇంకొక మాట కూడా చెప్పిండ్రు కదా, ఎవరికి ఏ దేవుని పేరు పెట్టి నమస్కారం చేసుకున్నా కూడా అది శ్రీకృష్ణునికే చెందుతుంది, అంటే మెయిన్ భగవానునికే చెందుతుంది అనే మాట చెప్పినారు. ఆ కాబట్టి ఎవరినన్నా మనం తలుచుకొని ఆ మనసారా ఆమెను అమ్మవారిని కానీ శివుణ్ణి కానీ నారాయణుణ్ణి కానీ తలుచుకోవచ్చు అన్నట్టు తలుచుకోవచ్చు. అండ్ అదృష్టవశాత్తు మనకు హిందూ ధర్మంలో ఎన్ని మార్గాలు ఇచ్చారు చూడండి, నామస్మరణం సింపులెస్ట్ వే, నామస్మరణం కంటే కొద్దిగా శక్తి ఉన్నవాళ్ళు లలిత సహస్రనామము విష్ణు సహస్రనామము
ఇంకా కొద్దిగా శక్తి ఉన్న వాళ్ళు శ్రీచక్రము శ్రీ విద్య లాంటివి చేయగలిగే వాళ్ళు చేయగలగడము, ఇంకొంతమంది కుండలిని ద్వారా ఏ ఎవరికి ఏ శక్తి ఉందో ఆ శక్తి అలా అని చెప్పి నేను ఎంతసేపు లిమిట్ అయిపోయి ఇదే కాదు, అది కూడా చెయ్యండి. దాంతోపాటుగా ఎదగడానికి ప్రయత్నం చేయండి. ఆలోచన ద్వారా, శ్రవణం ద్వారా, మాటల కొన్ని మాటల వల్లనే మనుషుల జీవితాలు మారిపోతాయి. మా అన్నయ్య, మేము చాలా పేదరికమైన ఫ్యామిలీ అనమాట. మా అన్నయ్య అప్పట్లో డిగ్రీ ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యాడు, గోల్డ్ మెడలిస్ట్ పాస్ అయితే ఆ సమయం లోపల మా ఇంట్లో డబ్బు లేదని చెప్పేసి మా అన్నయ్య ఒక చోట హమాలి అంటే హమాలి అంటే ఏమంటారు కూలీగా జాయిన్ అయ్యాడు. జాయిన్ అయితే 200 రూపాయలు వచ్చేది, చాలా సంతోషం అన్నమాట. అందరు తిట్టేవాళ్ళు, ఏంద్రా వీడు ఇంత చదువుకోండి 200 రూపాయలు అంటే, మా అన్నయ్య వచ్చానేవాడు, ఎవరి జీవితం ఏమైందమ్మా, ఏం తెలుసు వీళ్ళకి మనం ఎన్ని కష్టాలు పడ్డామో, మన ఇంట్లో వచ్చి ఫుడ్ పెడతారా గడ్డి పెడతారా అని చెప్పి ఇప్పుడు జనాలందరూ తప్పు తప్పు అంటుండేవాడు. ఇంతలోకి ఏమైంది, మా ఊరికి కలెక్టర్ వచ్చింది, అయితే ఆమె మా అత్తగారు అవుతుంది. ఆవిడ మా ఊరు వచ్చిన తర్వాత మా తాత కూడా వచ్చాడు. ఆయన కూడా వచ్చి మా ఇంటికి వచ్చి ఏం చేస్తున్నారా అని అడుగుతారు కదా. అప్పుడు మా అన్నయ్య ఇట్లా బీఎస్సీ అయిపోయింది, గోల్డ్ మెడలిస్టు, అండ్ ఇప్పుడు చూస్తే హమాలయగా చేస్తున్నాడు అంటే ఆయన షాక్ అయ్యాడు. నువ్వు ఎంతో సంపాదించుకోగలుగుతావు, ఎంతో ఎదగగలుగుతావు, నువ్వెందుకు ఇలా చేసావు అని చెప్పి. ఆయన మేమేదో ఎదగాలని చెప్పలేదు, బట్ ఉన్నమాట తన అభిప్రాయాన్ని నిక్కచ్చిగా చెప్పాడు. ఎప్పుడైతే హైలీ ఎడ్యుకేటెడ్ పర్సన్ దట్టు కలెక్టర్కి ఫాదర్ అయినప్పుడు మేము ఆలోచించాల్సి వచ్చింది, అరే నిజమే కదా అని. ఆ రోజు రాత్రంతా మా అన్నయ్య అమ్మాయి ఇద్దరు నిద్రపోలేదు. నెక్స్ట్ డే నాడు మా అన్నయ్య వెళ్ళేసి ఆ చోట ఏదో చిన్నగా ఏదో చిన్న గీరుకుంది, ఆ పెద్ద గాయం కూడా కాదు. పరిగెత్తి ఆఫీస్ వదిలేసి వచ్చి ఏదో కొంప మునిగిపోయినట్టుగా మా అమ్మ దగ్గరికి వచ్చి, అమ్మ ఇంత పెద్ద దెబ్బ తగిలిందమ్మా నాకు అనగానే మా అమ్మ మానేరా అని ఇద్దరు ఒకే ఆలోచన. మా నాన్నగారేమో అయ్యో అని చెప్పి మా నాన్నగారు బాధ, కానీ వెంటనే మా అన్నయ్య ఎంఎస్సీ చేయడము, ట్రిపుల్ గోల్డ్ మెడలిస్టు, తర్వాత తర్వాత లైఫ్లో హీ వాజ్ సక్సెస్ఫుల్. ఎలా అంటే నేనేమంటున్నానంటే, ఒకరి మాట వల్ల జీవితం మారుతుందా? మారుతుంది, కానీ ఆలోచించేవాడికి మారుతుంది. ఆలోచించిన వాడికి ఏం మారుతుంది? ఆ ఒక్కరి మాట లేకపోతే ఇవాళకి మా అన్నయ్య అక్కడ పెద్ద కూలీలాగా మిగిలిపోయేవాడు. మీరు కూడా కూలీలాగా మిగిలాలనుకుంటున్నారా, లేకపోతే భగవంతుడి దగ్గర మాస్టర్స్ లాగా వెళ్ళాలనుకుంటున్నారా? భగవంతుడా, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ ఎవ్రీథింగ్ దట్ యు గేవ్ మీ. జై శ్రీకృష్ణ. ఇంకెవరికైనా ప్రశ్నలు? జై శ్రీకృష్ణ. ఇంకెవరికైనా ఏమైనా లాస్ట్ మినిట్ ప్రశ్నలు ఉన్నాయా? ఎప్పుడు 2 గంటలు అయిపోతుంది, అరగంటలో నేను ముగించినా 2 గంటలు మాత్రం పడుతోంది. మళ్ళీ అంటారు జనాలు, మీది 2 గంటలు ఉన్నాయి సార్, ఎలా వినాలి అని. మరి మీరే అడుగుతున్నారు, నేనేం చేయాలి? నేను ఇవాళ కూడా 30 మినిట్స్లో 40 మినిట్స్లోనే కంప్లీట్ చేసేసారు. బట్ ఎనీవే, ఐఎమ్ వెరీ హ్యాపీ. అయ్యో బుర్ర తింటున్నామని అనకండి మేడం, అసలు ఐఎమ్ వెరీ హ్యాపీ. ఎందుకంటే కొన్నేళ్లుగా ఇవి కరడు కట్టుకుపోయినటువంటి భావాలు, అమాయకమైనటువంటి భావాలు ఎంతో మంది లోపల ఎంతో మంది ప్రచారం చేసి బానిసలుగా మిగిలి చూసుకుంటున్నాను. ఎందుకంటే ఏ పీఠంకి వెళ్ళండి, ఏ మఠంకి వెళ్ళండి, కొంతమంది మీరు డబ్బు దానం చేయరా, దానం చేస్తే కానీ మీకు వచ్చే జన్మలో దొరకదు. ఈ జన్మలో నీకు ఈ జన్మ ఎలా వచ్చింది? దానం చేస్తే వచ్చింది. దానం చేయి, అక్కడ పీఠికలు ఉన్నాయి, అందులో వెళ్ళి దానం చేయి. మా కోసం ఏదైనా గట్టు, ఈ డొనేషన్ చేయి, ఇది గట్టు, అది గట్టు, అది గట్టు, ఇది గట్టు. ఒక అబ్బాయి జీవితంలో వెలుగు నింపండి, ఒక పిల్లవాడిని చదివించండి, ఒక పేద విద్యార్థికి మీరు చూసుకోండి. ఇప్పుడు మన టీవీ మనీ మేడము, మన రాజేశ్వరి గారు, తర్వాత శ్రీదేవి మేడం, వీళ్ళందరూ కలిసి పిల్లలకు ఫీజులు కడుతూ ఉంటారు అన్నమాట. వాళ్ళు అక్కడికి వెళ్తే నేను ఎంత సంతోషపడ్డాను, అక్కడ వాళ్ళందరికీ భగవద్గీత చెప్పే అవకాశం నాకు వాళ్ళు అందించారు. సో అలాగే నేనేమంటానంటే, సి ట్రై టు అండర్స్టాండ్, యూనో, మీరు అవతల వాళ్ళ జీవితంలో వెలుగు నింపడం కంటే దేవుడు ఏది కోరుకోడు? అన్నిటికంటే కూడా ఉన్నతమైనటువంటిది చదివించండి, ఎవరినైనా చదివించండి, జ్ఞానబోధ చేయండి. ఎందుకంటే మనలో ఉన్న అజ్ఞానము ఎన్ని రోజులుగా కరుడుగట్టుకుపోయి ఉందంటే అది ఎప్పటికీ పోదు. ఇంకా మనం ఆ స్థాయిలోంచి వెళ్ళట్లేదు. అలానే దుఃఖం కూడా కంట్రోల్ అవ్వడం లేదు. ప్రాబ్లం ఏంటంటే, వాళ్ళకి దుఃఖం కంట్రోల్ అయితే ఐ వుడ్ హ్యావ్ బీన్ వెరీ హ్యాపీ, బట్ దుఃఖం కూడా కంట్రోల్ అవ్వట్లేదు కదా వాళ్ళకి, అప్పుడు ఏం చేద్దాం? కాబట్టి ఆ దుఃఖాన్ని కూడా మనం కంట్రోల్ చేసుకోవాలి అంటే కేవలం భగవంతుడు మార్గం ఒకటే మనకుంది. భగవంతుడు మనకిచ్చాడు ఆనందమయమైనటువంటి మార్గం. ఆనందమయమైన మార్గంలో కొన్ని రోజులు, మీరు ఇప్పుడు 40 ఏళ్ళ నుంచి వేరే సాధనలు చేస్తున్నారు కదా, ఒక 1 ఇయర్ నా మాట వినండి. మీకు నిజంగా మనసులోనూ, మీ వ్యక్తిత్వంలోనూ, మీ ఆలోచనల్లోనూ, మీరు భగవంతుని చూసే దృక్పథంలోనూ, మీరు సమాజాన్ని చూసే దృక్పథంలోనూ, మీరు సెల్ ఫోన్ కాల్స్ చేసే ప్రతిసారి నేను జ్ఞాపకం వస్తాను. శ్రీనివాస్ గారు ఏమన్నారు, 2 వారాలకి ఒకళ్ళతోనే విచ్చలవిడిగా మాట్లాడుకోమన్నారు, 5 మినిట్స్ మాట్లాడుకోమన్నారు అని హ్యాపీగా ఫీల్ అయ్యి 2 వారాలకు ఒకసారి ఒకళ్ళకే ఫోన్ చేయండి. మెల్లమెల్లగా అన్ని కమిట్మెంట్స్ తగ్గించుకోండి, అన్ని ఫంక్షన్స్, అందులో బాగా ఆత్మీయులైతే వెళ్ళండి. ఆత్మీయులు వద్దు, మీరు ఎవరిని పడితే వాళ్ళని ఆత్మీయులు అనకండి. చుట్టరికంతో ఆత్మీయత రాదు, మిమ్మల్ని ప్రేమించే మనుషులకి దూరం అవ్వకండి. జై శ్రీకృష్ణ. ఇలా అంటున్నందుకు నన్ను క్షమించండి, నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, మీరు అర్థం చేసుకుంటేనే
నేనేమంటున్నానో అర్థమవుతుంది, మారే అవకాశం అప్పుడే వస్తుంది. జయశ్రీకృష్ణ సార్ ఒక్క మాట అంటే, ఒకడు ఒక మాట చెప్పారు సార్, అతను కొంచెం పెద్ద అస్ట్రాలజరు, ఆయన ఒక మాట అన్నారు ఏంటంటే, ద జ్ఞానం ఆర్ ద ధ్యానం వాట్ ఎవర్ యూ అక్వైర్ ఇన్ యువర్ లైఫ్ ఇట్ షుడ్ బి యూ షుడ్ యూజ్ ఇట్ ఇన్ టూ వేస్, ఏదర్ యూ షుడ్ బి ఏబుల్ టు గివ్ ఇట్ అవే టు సమ్మన్, షేర్ ఇట్ విత్ సమ్మన్, ఆర్ గెట్ సమ్ రెమ్యూనరేషన్ అవుట్ ఆఫ్ ఇట్ అని. ద మూమెంట్ హీ సెడ్ దట్ ట్రై టు షేర్ విత్ సమ్మన్, నాకు మీరే వెంటనే గుర్తొచ్చారు, అంటే మీరు ఎంత మందికి అది పంచుతున్నారో సో అది సార్థకం అవుతుంది. ఓన్లీ వెన్ యూ గివ్ అవే ఇట్ ఇట్ విల్ మల్టిప్లై ఆల్సో, అండ్ అది ఎంత మందికి రీచ్ అవుతుంది అన్నది అది నాకు అలా రింగ్ అవుతుంది సార్. అంటే ఫస్ట్ మీరు గుర్తొచ్చారు, ఆయన అలా చెప్పగానే అదే అనుకున్నాను షేర్ చేసుకుందామని. సో ఆ సెకండ్ది డెఫినెట్లీ వీ విల్ నాట్ వీ షుడ్ నాట్ ఫాల్ ఇన్ టు దట్ కేటగిరీ, యు నాట్ ఆస్పైరింగ్ సంథింగ్ ఇన్ రిటర్న్ అన్నది, మేకింగ్ మనీ అవుట్ ఆఫ్ ఇట్ అన్నది డెఫినెట్లీ నాట్ అవర్ కప్ ఆఫ్ టీ. బట్ మీరు ఇప్పుడు మీద విన్న దాంట్లో అట్లీస్ట్ ఒక 2-3 సెంటెన్సెస్ ఎవరితోనైనా షేర్ చేసుకోగలిస్తే చాలా హ్యాపీగా అనిపిస్తుంటుంది సార్ ప్రతిసారి కూడా. జయశ్రీకృష్ణ సౌజన్య గారు, సౌజన్య గారు తర్వాత ఇప్పుడు నెక్స్ట్ ఎవరు, డౌట్ ఉన్నదన్నది ఎవరు? నేను మాట్లాడుతున్నాను సార్, అది దీని గురించి ఇప్పుడు ఎవరే మన సుధామోహన్ గారు చెప్పిన దాని మీద మాట చెప్తామనుకున్నాను. చెప్పండి మేడం. అది యాక్చువల్గా ఇప్పుడు ఇట్లా షేర్ చేసుకోవడం అనేది సరే ఎప్పుడైనా మంచిదే, మనకు తెలిసిన విషయాలు మంచి విషయాలు, కానీ ఇప్పుడు గుహల్లో కూర్చుని హిమాలయాల్లో ఋషులు తపస్సు చేస్తూ ఉంటారు కదా, వాళ్ళు దాంతో వాళ్ళ లైఫ్ అలా అక్కడే ఎన్ని వందల ఏళ్ళు ఉంటారు ఎండైపోతుంది, కానీ వాళ్ళు సాధించిన వాళ్ళు మన పెద్ద ఋషులు మనకి పంచి ఇచ్చిన జ్ఞానాన్ని ఈ కాలంలో ఉన్న వాళ్ళు ఇవ్వలేకపోతున్నారు కదా సార్, అక్కడక్కడే ఉండిపోయి అక్కడక్కడే పోతున్నారు కదా. అవును అవును, మీరు అన్న పాయింట్ కరెక్ట్, నేను మీతో పూర్తిగా ఏకీభవిస్తాను. దానికి సొల్యూషన్ ఏంటి అనే దాన్ని కూడా నేను చెప్పలేకపోతున్నాను. అందుకే నేను మీ అందరికీ చాలాసార్లు చెప్పిన మాట ఏంటంటే, కనీసం సంవత్సరానికి ఒక 2-3 సార్లు ఋషికేశ్ లాంటి ప్లేస్కి వెళ్ళండి, ఏదో ఒక ఆశ్రమంలో ఏదో ఒక కోర్సును తీసుకోండి, అక్కడున్న జనాలను చూడండి, అక్కడున్న జనాలు ఆ గంగా ఆ హిమాలయాలు వాటి లోపల జరుగుతున్నటువంటి గుడ్ ప్రాక్టీసెస్ని చూడండి, దెన్ యూ విల్ అండర్స్టాండ్ దెర్ ఇస్ హ్యూజ్ ఎఫర్ట్ దట్ ఈస్ బీయింగ్ గోయింగ్ ఆన్ టు స్ప్రెడ్ అద్వైత, స్ప్రెడ్ ద ట్రూ నాలెడ్జ్ ఆఫ్ గాడ్. చేస్తున్నారు, అది హిమాలయాల దగ్గర జరుగుతోంది. ఇప్పుడు కాళీ కమ్లీవాలా కావచ్చు, తపోవన్ మహారాజ్ కావచ్చు, శివానంద కావచ్చు, దయానంద కావచ్చు, తర్వాత మలయాళ స్వామివారు కావచ్చు, విద్యాప్రకాశ్ ఆనందగిరి స్వామివారు కావచ్చు, కొంతమంది మహాత్ములు ఉన్నారు కాబట్టి ఇప్పటికీ నడుస్తుంది. ఇప్పుడు ఎవరున్నారు మహాత్ములు అన్న నడక్కండి, బట్ ఇప్పుడు కూడా హిమాలయాల్లో చాలామంది ఉన్నారు, బట్ ఉన్నారు, ఖచ్చితంగా ఉన్నారు. జై శ్రీకృష్ణ, తప్పక ఉన్నారు ఉన్నారు. మనం వెతకడం సౌజన్య గారు ఇందాక ఒక సూర్యశ్రీ గారు ఒక్క నిమిషం, సౌజన్య గారు ఇందాక అడుగుతుంటే ఆవిడ ఆపాను, తర్వాత నెక్స్ట్ మీరే సౌజన్య మేడం అడగండి. తెలుసుకోవాలని మిమ్మల్ని అడుగుతున్నాను సార్. ఇన్నాళ్ళు ఈ ఆన్లైన్ లేనప్పుడు ఎక్కడికి వెళ్ళి నేర్చుకోవడానికి కుదిరేది కాదు సార్, పిల్లలు చిన్న పిల్లలను లేకపోతే ఇంట్లో కుదరకు. ఈ ఆన్లైన్ వచ్చాక మనసులో అయితే ఇంట్రెస్ట్ ఉండేది, ఏదో ఒకటి నేర్చుకోవాలి, టైం వేస్ట్ అయిపోతుంది కదా. ఇప్పుడు మీరు చెప్పినట్టు ఆ భావాలు మాకు ఒకేసారి మైండ్ లోకి రిజిస్టర్ అవ్వకపోయినా అట్లీస్ట్ నామం పలుకుతున్నాము, ఆ తృప్తి అయిన అంటే అక్కడ స్టాప్ అవ్వాలని కాదు, అది అది అక్కడ స్టాప్ అవ్వకండి, కొనసాగించండి. స్టాప్ అవ్వాలని కాదు సార్, ఏంటంటే ఈ టైం అదే ఇది అసలు ఈ క్లాసులు అని ఇవి లేకపోతే ఇలా కూర్చొని ఫోన్ చూస్తామో టీవీ చూస్తామో ఇంకేదో ఆలోచిస్తామో అలా టైం పాస్ అయిపోయారు కదా, కనీసం అరగంట అయినా ఈ గంట అయినా ఈ భావనలో ఉంటాం కదా అనిపిస్తుంది సార్. ఇప్పుడు ఎవరైనా ఇంటి దగ్గర కానీ ఏదైనా పిలిచారనుకో రాను క్లాస్ ఉంది అన్నామనుకో, ఇంకోసారి కూడా ఎందుకంటే మనకి ఇంట్రెస్ట్ కాబట్టి జాయిన్ అయ్యాము, మనకి మానబుద్ధి కాదు. అవును అవును, అప్పుడు ఏమవుతుందంటే సార్, ఎప్పుడైనా కలిసినప్పుడు వాళ్ళు ఏదైనా గబుక్కన ఏమైనా మాట అన్నా, ఒకసారి హట్ అవ్వం, రెండోసారి హట్ అవ్వం, మూడోసారి హట్ ఏంటి అన్నామనుకో, నువ్వు ఇదే కదా భగవద్గీతలో ఇదేనా చెప్పింది, నువ్వు ఇదేనా నేర్చుకుంటే అని అడుగుతారు సార్, అప్పుడు నాకు ఏం చెప్పాలో అర్థం కాదు సార్.
అంటే మన లోపల కూడా క్రమ పద్ధతి లోపల అంటే కోపం పోవడం కానీ రాగద్వేషాలు కానీ మెల్లమెల్లగా తగ్గుతాయి. అయితే 1 ఇయర్లో తగ్గుతాయా అంటే తగ్గవు, రాగద్వేషాలు 1 ఇయర్లో అయితే తగ్గవు. నేను ఆనెస్ట్గా చెప్తున్నాను, అంటే దట్ ఇంక్లూడ్స్ మీ, ఐఎమ్ ఆల్సో టెలింగ్ యూ యూనో త్రూ మై బాటమ్ ఆఫ్ మై హార్ట్. మనము తింటున్న ఆహారం సాత్విక పూర్తి స్థాయి సాత్వికమయ్యే వరకు అవి తగ్గవు. అండ్ ఎవరైనా ఏమన్నా అనేవాళ్ళు ఉన్నప్పుడు నేనేం చేస్తున్నానో చెప్తున్నా మీకు. ఏంటంటే నేనేం చేస్తున్నానంటే వాళ్ళకి దూరంగా ఉంటున్నా సింపుల్. ఆ తప్ప గొప్ప వదిలేయండి, వేరే వాడు నన్ను ఏమన్నా చేయని, నేను దూరంగా ఉంటున్నా వాళ్ళకి. అలా అన్నవాళ్ళని అవును నువ్వే నువ్వే కరెక్ట్ అని మొన్న నన్ను ఒకడు నన్ను ఎవరో ఇలాగే అడిగారన్నమాట, నేను ఇలా చేయకపోతే వాళ్ళు ఇలా అంటున్నారు, ఆ వాటి అవి ఫంక్షన్స్కి వెళ్ళకపోతే నన్ను అలా అంటున్నారు, ఇంకో దానికి వెళ్తే నాకు పొగరు అనుకుంటున్నారు అంటే, నేనేమన్నానంటే చూడు నిన్నెవరైనా నీ తప్పు లేకుండా అంటే నీ పాపాలు వాళ్ళు తీసుకుంటూ ఉన్నారు. మనం ఎంతో ఏడుస్తూ దారుణంగా అనుభవించే పాపాలు మన నుంచి వేరే వాళ్ళు తీసేసుకుంటున్నారు, మనం ఎందుకు బాధపడాలి? అప్పుడు ఏం చేయాలి? నవ్వుతూ ఓకే 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 ఏమనాలి, నువ్వే కరెక్టు, నన్ను క్షమించు. నేను ఇది ఒక కథ చెప్పాను, నేను నా బండి ఒకరోజు సర్వీసింగ్ ఉంది, నేనేం చేశానంటే మెట్రో రైల్వే స్టేషన్లో రైల్వేలో వస్తానమాట, ఉప్పల దగ్గర దిగి మా ఇంటికి 2 స్టాప్లు అనమాట బస్సు, బస్ ఎక్కాను. బస్ ఎక్కగానే కండక్టర్ కనిపించల, బస్ ఆయన ఎక్కడో ముందున్నాడు, నేను ఎక్కడో వెనకున్నాను. నాకు కంగారు ఏంటంటే నేను టికెట్ తీసుకుని లోపల నా స్టాప్ వస్తుందేమో అని కంగారు. నేనేం చేశాను, ఆ టికెట్ తీసుకోవాలి కదా, దబదబా పరిగెత్తుకుంటూ ముందుకెళ్తున్నాను. ఓకే టికెట్ తీసుకోకపోతే ఏమైంది సార్, మీ తప్పు లేదు కదా అని అనేది అక్కడ అడగకండి, అనకండి, అది తప్పు. ఎందుకంటే వచ్చే జన్మలో మళ్ళీ మనం ఎవరికో కట్ట ఎవరికో రుణం ఉంటే ఇవ్వా, ఇప్పుడు పోయినవన్నీ ఇంకా అంతకు ఎన్నో 10 రెట్లు కట్టాలి. సరే నేను పరిగెత్తుకుంటూ వెళ్ళి టికెట్ తీసుకుని వెనక్కి వస్తున్నా. ఇంతలోకి ఒకడు ఎవడో కాలు దొక్కాను నేను బై మిస్టేక్, వాడు నన్ను బండ బూతులు ఇక్కడ చెప్పలేని మాటలు తిట్టాడు. ఏమైంది అన్న, ఎందుకు తిట్టావన్నా, అంటే నువ్వు నాకు కాలు దొక్కేవని, అంటే రియల్లీ సారీ, నన్ను క్షమించు, నేను కావాలని తొక్కలేదని వాడి కాళ్ళకి దాన్ని పెట్టా, ఇట్లా పెడతాం కదా, పెట్టాను అనమాట. పెట్టగానే వాడు ఏమనలేదు, ఒక్కసారి షాక్ అయిపోయాడు. ఇందులోకి కండక్టర్ వచ్చాడు, వాడిని బండబూతులు తిట్టాడు. ఓకే వీడు తిట్టిన దానికంటే ఎక్కువ తిట్టాడు, చుట్టుపక్కల ఉన్న ప్యాసింజర్స్ వాడినే తిట్టారు, వాడే షాక్ అయిపోయాడు. అంటే నేనేమంటానంటే ఎవడన్నా మిమ్మల్ని తిడుతున్నారు అనుకోండి, మీరేమన్నానంటే మీరు చెప్పింది కరెక్టు, మీ మెచ్యూరిటీ నాకు లేదా అనేసేయండి, వదిలేయండి సింపుల్గా. ఇట్స్ అ వెరీ సింపుల్, వెరీ సింపుల్. యూ ప్రాక్టీస్ ఇట్ అండ్ ఐఎమ్ షూర్ యూ విల్ బీ ఏబుల్ టు అప్రిషియేట్ మీ. యూ డూ ఇట్ కపుల్ ఆఫ్ టైమ్స్, యూ డూ ఇట్ 3-4 టైమ్స్. మిమ్మల్ని క్రిటిసైజ్ చేస్తున్న ప్రతి ఒక్కరిని నువ్వే కరెక్టు, నీ పరిణతి నాకు రాలేదు, భగవంతుడు నన్ను ఎప్పటికో నీ పరిణతి తెప్పించుగాక, వదిలేయండి. ఇంకొకటి ఏమంటే సార్, పిల్లల్ని చదువుకోమని అంటే వాళ్ళకి చెప్తామా అని కాదు, అట్లా ఉంది సార్ సొసైటీ అని నాకు అనిపిస్తుంది సార్. వాళ్ళకి ఏమైనా సొసైటీ వదిలేయండి. నేనేమంటున్నానంటే సొసైటీ గురించి మెల్లమెల్లగా తగ్గించుకోకండి, మెల్లమెల్లగా తగ్గించుకోండి సొసైటీ మీద ఆలోచనలు. చాలామంది పిల్లల్ని పెంచేటప్పుడు ఏం చేస్తారంటే సొసైటీలో ఎంత చెడు ఉందో తెలుసు కాబట్టి పిల్లల్ని పెంచుకునే సమయం లోపల వాళ్ళు ఏం చేస్తారంటే పిల్లలకి ఈ చెడు తగలకుండా వీలైనంత కాపాడుకుంటారు. మన పిల్లలకు మనం నేర్పించాల్సింది ఏంటంటే ఎట్టి పరిస్థితుల్లో కూడా నువ్వు ఎవరిపైన ఆధారపడకు, ఎట్టి పరిస్థితుల్లో అయినా సరే నువ్వు భగవంతుడినే తలుచుకో, ఎట్టి పరిస్థితుల్లో అయినా సరే నువ్వు ఎంత అవసరమైనా సరే ఎవరిని అడగకు, నియంత్రణ నువ్వే తెచ్చుకో. నీకు ఎంత ప్రాణం మీదకి వస్తే తప్పదు, అంతవరకు ఎవరిని ఏ సహాయం అడగకు, కనీసం నేను బైక్ మీద ఇక్కడి నుంచి అక్కడ దాకా దింపమని కూడా ఎవరిని అడగకు. నీ కష్టం నువ్వే పడు, ఎవరి కష్టం వాళ్ళే పడాలి. వేరే వాడి దగ్గర సహాయం తీసుకున్నామంటే 2 రెట్లు మళ్ళీ సహాయం వాడికి ఇవ్వాల్సి వస్తుంది. ఇలా మీ పిల్లలకు నేర్పించండి వీలైతే. నేనేమంటున్నానంటే చెప్పేవన్నీ కూడా వెంటనే ఆచరణీయమని నేను అనను, ముందు ఆలోచనలో కొంత మార్పు రావాలి. ఆలోచనలో మార్పు వచ్చిన తర్వాత తప్పక జీవితంలో మార్పు వస్తుంది, నన్ను నమ్మండి. నేను ప్రామిస్, నేను చేసింది చెప్తున్నాను. జై శ్రీకృష్ణ. సార్ ఇంకొకటి సార్, మీరు అంటున్నట్టు ఇప్పుడు నిజంగా మేము దండం పెట్టుకుంటాము, అది భక్తిగా పెట్టుకోవాలి, కానీ మనసు ఎంతో వెళ్ళిపోతుంది. కానీ ఇప్పుడు మాకు ఏమంటుంటే వెళ్ళినప్పుడల్లా గుర్తొస్తాయి మీ మాటలు, ఓకే వెళ్ళింది కదా దాన్ని మళ్ళీ వెనక్కి తీసుకొచ్చి నువ్వు ఎందుకు చేస్తుందో, ఏం చేస్తుందో, నీ పర్పస్ ఏంటి, ఒక్క నమస్కారమైన మనస్ఫూర్తిగా పెట్టకపోతే ఎంతసేపు కూర్చున్నా వేస్టే కదా అన్న ఆలోచన వస్తుంది. కానీ ఆ ఏకాగ్రత అనేది ఎలా జారిపోతానే ఉంటుంది సార్. కొన్ని రోజుల పాటు ఒక పని చేయండి, అయితే కొన్ని రోజుల పాటు మన పాత మెడిటేషన్ వీడియోలు ఉన్నాయి కదా, అవి ఒక్కసారి చూడండి. అందులోపల మీకు భక్తి ఆటోమేటిక్గా వస్తుంది. మీరు మనస్ఫూర్తిగా దండం పెట్టుకోకలే, మీరు దేవుడి దగ్గరికి వెళ్ళిపోతారు డైరెక్ట్, అంటే దేవుడిలో ఆనందంగా ఇదైపోతారు మీరు. మీరు తప్పకుండా చూడండి, మన అందులో 15 రకాల వీడియోస్ ఉన్నాయి మనవి, ఒక్కసారి చూడండి. అది కూడా కాకపోతే ఈసారి చెప్తాను. కళ్యాణి గారు చెప్పండి.
ఏమి డిస్టర్బెన్స్ లేదు, ఒకటి గుర్తుంచుకోండి, క్లాస్ లో ఏది డిస్టర్బెన్స్ కాదు, అందరిలో ఉన్న డౌట్స్ బయటకు వస్తున్నాయి. సో డోంట్ ఎవర్ ఫీల్ లైక్ దట్. జై కళ్యాణి గారు, తర్వాత సుమిత్ర గారు. కళ్యాణి గారు, తర్వాత సుమిత్ర గారు. కళ్యాణి మేడం అడగండి. తప్పక ముందు నుంచే కూడా మీ మీరు చెప్పే మాటల కోసం అయినా సరే వేరే వీడియోలని యూట్యూబ్లని అన్ని చూడడం ఆపేసి దీనికోసమనే కాచు కూర్చొని మేము వింటూ ఉన్నాం సార్. చాలా హ్యాపీగా ఆ రకంగా కూడా మేము మొబైల్ని వేరేగా ఉపయోగించడం మానేసామండి. సుమిత్ర మేడం, మనము ఎవరి దగ్గర నుంచైనా సహాయం పొందితే మనం చెయ్యాలండి. వీలైనంత వరకు సహాయం తీసుకోకండి, అవసరం వస్తే తీసుకోండి. ఎందువల్లండి? రుణపడిపోతాం కదా మనము. కేవలం జ్ఞానం తప్ప ఇంకేది వేరే వారి నుంచి స్వీకరించకండి. జ్ఞానం స్వీకరించండి, వేరే వారికి ఇవ్వండి. ఇంకా మిగతాది ఏది ఎవరి దగ్గర తీసుకోకండి. ఎవరైనా బట్టలు పెట్టినా ఏమైనా పెట్టినా వాళ్ళకి దండం పెట్టి మీరు చెప్పండి, ఏమీ ఇవ్వకు నాకు. చుట్టాలైనా సరే మీకు బట్టలు పెడితే ఏం చేస్తారంటే మీకు దండం పెడతాను, దాని బదులు నాకు ఒక పుస్తకం ఇవ్వు అనండి. వాళ్ళతో ఒక భగవద్గీత తీసుకోండి, ఓకేనా? ఒక పెన్ను తీసుకోండి. నేనేం చేస్తానంటే నాకు పుస్తకాలంటే చాలా ఇష్టం, ప్రాణం, ప్రాణానికి ప్రాణం. నాకంటే నాకు నా పుస్తకాలే ఎక్కువ ఇష్టం. ఏ గుడ్ బుక్ ఈజ్ ఏ గుడ్ ఫ్రెండ్, ఏ గుడ్ బుక్ ఈజ్ ఏ గుడ్ ఫ్రెండ్. సో కాబట్టి పుస్తకాలు ఎంత ఏమి చేసినా మనతోటే ఉంటాయి, వాటిని చింపేసినా కూడా నీతోటే ఉంటాయి, నిన్ను ద్వేషించవు పుస్తకాలు. కాబట్టి మీరు ఏం చేస్తారంటే ఎవడైనా సరే మీకు బట్టలు పెట్టినా ఇంకేదన్నా వస్తువు ఇచ్చినా మీకు చాటల నోములు ఈ పీటల నోములు చేయకుండా వాళ్ళు ఏమిచ్చినా తీసుకోకండి. తీసుకోకుండా వాళ్ళని ఏమంటారంటే వాళ్ళు మీకు ఇచ్చేదైతే ఒక పెన్నో ఒక పేపరో ఇవ్వమనండి. ఓ చిన్న నోట్బుక్కో, ఓ టెక్స్ట్ బుక్కో, ఓ చదువుకునే బుక్కో, చిన్న భగవద్గీత బుక్కో తీసుకోండి. మీరు ఇంకొకళ్ళకి కూడా అవే ఇవ్వండి. మీరు ఎవరికి రుణపడరు, అవతల వాడు ఎవరికి రుణపడరు. జ్ఞానం మాత్రం తీసుకోండి, అందించండి, తీసుకోండి, అందించండి. జై శ్రీకృష్ణ. శ్రీనివాస్ గారు, ఒక చిన్న డౌట్ అండి. గోదానము చెయ్యాలి అని అంటారు బతుకున్నంతలోనే. తర్వాత మనం పోయినప్పుడు మన పిల్లలు చేసినా చేయకపోయినా మనం చేసుకుంటే మంచిది అంటారు. అంటే గోవు తోక పట్టుకొని సునాయాసంగా స్వర్గానికి వెళ్తారు, వైతరిణి నది దాటతారు అని చెబుతారు కదండి, అది ఎంతవరకు అండి చెయ్యాలంటారా? దానం ఏది చేసినా మంచిదే. దానం అన్నిట్లోకి గొప్పది విద్యాదానము. హర్తకు కాదు గోచరము అని చెప్పేసి అంటారు కదా, దొంగకు అది దొరకదు. అన్నిట్లోకి గొప్పది విద్యాదానం. ఎవరికైనా సరే విద్యాదానం ఇవ్వండి. వినండి ఒక్కసారి, విద్యాదానం వినండి. చెప్తున్నాను వెళ్తాము, ఏం కాదు, మన పుణ్యమే మనని అన్ని చోట్ల అన్ని ప్రదేశాలు దాటిస్తుంది. మీరు, నేనేమంటున్నానంటే మీరు ఏ దానం చేసినా కూడా గొప్పదే. గోవు దానము హిందూ మతంలో గొప్పది అంటారు. అయితే ఇప్పుడు ఏంటంటే మనకు విద్యాదానం అన్నిటికంటే గొప్పది. దానం అంటూ వస్తే విద్యాదానం చేయండి. రెండవ బెస్ట్ గోదానం. గోదానం అంటే ఏంటి? అర్హత ఉన్నవాడికి గోవునియ్యడం. ఇప్పుడు ఈ రోజు లోపల ఏమవుతుంది, గోదానం పేరు మీద ఎవడైతే అమ్మాడో వాడే తీసేసుకుంటాడు, లేదా మధ్య లోపల వాళ్ళు ఎవరో తీసుకుంటారు. అలా చేయకుండా మీరు గోదానము ఇచ్చుకోండి. హిందూ ధర్మం ప్రకారం గోదానం చాలా గొప్పది. మన హిందూ ధర్మం ప్రకారం 5G అని ఉన్నాయి. ఎవరైనా చెప్పగలరా, నా క్లాసులు అటెండ్ అయిన వాళ్ళు 5G చెప్పండి. గంగా, గోవు, గాయత్రి, గీత, గణేషు. ఓకే, కాబట్టి తప్పక వీలైతే తప్పక ఇచ్చుకోండి. మీకు శక్తి లేకపోతే పర్వాలేదు, శక్తి లేకపోతే ఒక చిన్న గోవుని విగ్రహ రూపంలో అయినా ఎక్కడైనా మీకు అర్హత ఉన్న వాళ్ళకి ఇవ్వగలరు. కానీ అపాత్ర దానం చేయడము ఇంకా ఘోరము. ఇప్పుడు మీరు చేసిన తప్పు పని వల్ల అది తప్పు వ్యక్తి చేతిలోకి వెళ్ళింది అనుకోండి, తప్పు. తర్వాత సరైనటువంటి పాలు ఇవ్వని, లేదా సరైనటువంటి దూడలేని ఆవుని ఇచ్చినా, ఇలా చాలా ఉన్నాయి. ఇప్పుడు ఏమైపోయిందంటే సమాజము, పాడైపోయిన సమాజము, కర్మకాండలు చాలా గొప్పవి. బట్ దురదృష్టవశాత్తు ఏమైనాయంటే కర్మకాండలకు సరైన సమయం కాదు ప్రపంచం. కాబట్టి కర్మకాండలు, ఇప్పుడు యజ్ఞయాగాలు ఉన్నాయి. యజ్ఞయాగాల లోపల 16 మంది కూర్చుని, ఇద్దరు మీకు అందరికీ చెప్పాను, హోత, ఉద్గాత, అధ్వర్యుడు, బ్రహ్మ, 4 వాళ్ళ టీం 16 ప్లస్ యజమాని, యజమాని భార్య, 18 మంది. ఎక్కడ మీరు ఎక్కడన్నా చూసారా ఇవి నేను చెప్పింది?
ఆలోచించండి ఒకసారి. కర్మకాండలు ఈ రోజుల్లో వాటి యొక్క శక్తిని కోల్పోయాయి. నేనేమంటున్నానంటే అదే విధంగా మీరు ఆవుని ఇచ్చేటప్పుడు ఆలోచించి ఇవ్వగలిగితే మంచిది. జై శ్రీకృష్ణ. ఎవరు ఉంటున్నారండి, ఎవరు ఉండట్లేదు కదా, ఇలాగా తీసుకుంటున్నారు అలాగ అమ్మేసుకుంటున్నారండి. అంతే అంతే మేడం, అందుకోసం ఇవ్వకండి. మీరు గోవుని ఎవరినైనా చిన్న గోవులాగా చేసి దాన్ని ఏమంటారు, ఒక బంగారందో వెండిదో ఏదో ఒకటి ఎవరైనా పేదవాళ్ళకి ఇవ్వండి, అది సరిపోతుంది. గోదాన ఫలితం అది అది అందుకే నేను ఏమంటున్నానంటే ఇప్పుడు నాకు కార్తీక మాసంలో పలా దీపదానం అన్నమాట. అక్కడ మాకు ఒక చోట అది ఒక పెద్ద జోకు. ఇవన్నీ ఏమైపోతున్నాయంటే ఎవరిని నేను క్రిటిసైజ్ చేయడం లేదు, జై శ్రీకృష్ణ. కానీ ఏమవుతుందంటే ఈ పద్ధతులలో ఉన్నటువంటి మార్పుల వల్ల జనాలు ఎవరు కూడా ఆనందంగా లేరు. ఇప్పుడు దీపదానం చేస్తారు, వాడు ఏం చేస్తారు, ఇలా తీసుకుంటాడు పైసలు ఇక్కడి నుంచి తీసుకుంటాడు, ఇలా తీసుకుంటాడు, హడావిడి అందరూ లైన్లో నిలబడ్డారు. దీపదానం చేస్తే కార్తీక మాసంలో పుణ్యం వస్తుంది, దీపదానం ఇస్తున్నారు డబ్బులు, దీపదానం డబ్బులేవి అంటున్నాడు, డబ్బులు ఇవ్వు అంటే. ఇవన్నీ ఒక్కసారి ఆలోచించండి. దీని బదులు మనస్ఫూర్తిగా మీరు అదే దీపదానం డబ్బులు ఒక విద్యార్థికి ఇవ్వండి, ఒక వ్యక్తి జీవితంలో వెలుగులు నింపండి. మీకు తెలిసిన ఒక వ్యక్తికి ఉద్యోగం ఇప్పించండి, ఒక వ్యక్తి జీవితంలో ఒక ఫ్యామిలీకి వెలుగులు నింపండి. అది అన్నిటికంటే గొప్పది. మీరు ఒక్కటే గుర్తుంచుకోండి, మనుషులను ప్రేమించేవాడినే దేవుడు ప్రేమిస్తాడు. ఈ విషయాన్ని మనం చాలాసార్లు తెలుసుకున్నాము. భగవద్గీతలో చెప్పిన 35 లక్షణాల లోపల వేరే వాళ్ళ కోసం చేసేవాడు అందరికంటే గొప్పవాడు అన్న విషయాన్ని భగవంతుడు కూడా చెప్తాడు. వేరే వాళ్ళ కోసం సేవ పొలాన్ని మర్చిపోయినాడు అని చెప్పేసి సాంప్రదాయాలకు దాంట్లకు విలువ ఎక్కువ ఇస్తూ యాక్చువల్ గా భగవంతుడు ఉన్నాడు ఆయన మీద. అంటే పొలము అనేది భగవంతుడితో కంపేర్ చేస్తే, కంచె అనేది పొలంకు వేసిన కంచె సాంప్రదాయాలతో కంపేర్ చేస్తే, సాంప్రదాయాలకు ఈ వ్రతాలకు నోములకు ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తే యాక్చువల్ గా భగవంతుణ్ణి ప్రార్థించడము అనేది మర్చిపోతున్నాము అనేసి చెప్పింటే. అదే అందరికీ కూడా అదే గుర్తుంచుకోండి, ఆచార వ్యవహారాలు మంచివే కానీ ఆచార వ్యవహారము మనకు భక్తిని పెంచడానికి ఉపయోగపడాలి. నేను ఇందాక చెప్పినట్టుగా ఆ సత్యనారాయణ వ్రతంకి వచ్చే దొంగలను చూడండి, అని జనం చూస్తే వాళ్ళ మొహాలు చూస్తేనే ఇది అనిపిస్తుంది, వీళ్ళు 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 భక్తులా అంటే. ఎవరిని నేను కించపరచడం లేదు. అక్కడ ఏమవుతుందంటే ఆ తప్పులు చెప్పి నువ్వు గనక ప్రసాదము తీసుకోకపోతే ఇలా స్టార్ట్ అవుతుంది. ఈ తప్పు మాటల వల్ల ఎంతమంది జీవితాలు ఇదవుతున్నాయో ఒకసారి ఆలోచించుకోండి. అంటే ఏమవుతుందంటే వాళ్ళు ఏదో ధార్మిక భావాలు మేము పెంచుతున్నాం జనాల్లో అనుకుంటున్నారు, కానీ ధార్మిక భావాల అవి మూఢనమ్మకాల ఒకసారి ఆలోచించుకుని చేయండి. ఏ పని చేసినా సరే ఇది ధార్మికమా మూఢనమ్మకమా, ధార్మికమా మూఢనమ్మకమా. అవతల వాడికి ఉపయోగపడే ప్రతి ఒక్కటి ధార్మికమే, అవతల వాడికి ఉపయోగపడేది ధార్మికండి. చెప్పే బ్రాహ్మణుడు కూడా కథ సరిగ్గా చెప్పట్లేదు, ఏం సార్ ఇక్కడ తప్పు చెప్పారు అని అంటే మీకు మా కథ మీకు బాగా తెలుసా అని అడుగుతారు. అవును కూడా మానసికంగా చేసుకుంటే సరిపోతుందండి, చాలా బెస్ట్. కరెక్ట్ అండ్. ఇంకోటి నేను అంటే వీటికి వ్యతిరేకం కాదు, నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, కర్మకాండాలకు నేను వ్యతిరేకం కాదు, పారాయణకి పూజలకు అభిషేకాలకు పసుపు పూజలకు కుంకుమ పూజలకు వ్యతిరేకం కాదు. కాకపోతే వాటిని భక్తి ఎక్కడ ఉంది? ఇందాక చెప్పారు మన శైలజ మేడం చెప్పినట్టుగా పొలం అనేది భక్తి, చుట్టుపక్కల కంచే ఆచారాలు. మనం కంచెను కాపాడుతున్నాము, లోపల ఉన్న భక్తిని మర్చిపోతున్నాం. ఆ భక్తితో చేయండి, ఏ పని చేసినా మీరు పర్వాలేదు. జై శ్రీకృష్ణ. నెక్స్ట్ ప్రశ్న. ఇప్పటి రోజుల్లో అంతా షో అప్ అయిపోతుంది తప్ప భక్తి భావం పోతుంది. అవును మేడం, కరెక్ట్. అంతా షో కోసమే చేయడం. మేము ఇంతమందికి చెప్పాము, మేము ఎన్ని పూజలు చేసాము, మేము సత్యనవర్తం గొప్పగా చేసామని చెప్పుకోవటమే తప్ప. కరెక్ట్ కరెక్ట్. అది కాక అసూయలు కదా, అది కాక అసూయలు కదా, అసూయ అసూయ. అండ్ ఎంత వయసు వచ్చినా కూడా సత్యాన్ని తెలుసుకోలేని వాళ్ళు ఎంతమందో ఉంటారు. అది కాక అసూయలు కూడా కదా, నాకు ఇంతమంది వచ్చారు, వాళ్ళకి అంతమంది వచ్చారు, వీళ్ళు ఇలాగా వాళ్ళలాగా. ఈ ఆధ్యాత్మిక గ్రూప్లలో ఉన్న వాళ్ళు కూడా ఎంత మూర్ఖంగా బిహేవ్ చేస్తుంటారో. అంటే నేను ఇవన్నీ ఇప్పుడు మాట్లాడకూడదు కానీ, బట్ ఏమవుతుందంటే ఇదంతా కూడా పూర్తి స్థాయి కల్మషంగా తయారైపోయింది, పూర్తి స్థాయి కల్మషంగా అయిపోయింది. కాబట్టి ఇంకా మీరేంటంటే ఎవరో ఉద్ధరిస్తారు అయ్యప్ప స్వామి భజనలు ఎలా పెట్టుకుంటారు, ఎలా పెట్టుకుంటారు. అదే కాదు, ఇప్పుడు ఈవెన్ పారాయణాలు కూడా చూడండి, పారాయణాలు కూడా అక్కడ ఎన్ని పోటీలో తెలుసా, పారాయణాలలో వీడిట్లా చేశారు, మనం ఎలా చేయాలి, మనం ఇక్కడ పెట్టుకుందాం, ఎంతసేపు కూర్చోబెట్టి బానిసల్లాగా పారాయణం చేస్తారు. ఏం చేస్తారు పారాయణంలో 10 సార్లు
చేయిస్తాం. లక్ష మందిది అయితే రికార్డ్, ఆస్కార్ రికార్డ్ ఏదో ఏమో ఉన్నాయి కదా, నాకు తెలియదు ఆ రికార్డ్స్ ఏమంటారు, ఆ రికార్డు పెద్ద పెద్దవి. దాని మీద మళ్ళీ వాళ్ళు జీవితంలో చేసేది ఒకటే పని, ఏదో ఒకటే నేర్పిస్తారు వాళ్ళు లైఫ్ మొత్తంలో, ఒకటే నేర్పిస్తారు వాళ్ళకి, ఇంకా వేరే దాంట్లో జ్ఞానం కూడా ఉండదు. వాళ్ళు ఎందుకు చేస్తున్నారో కూడా తెలియదు. ఆచార వ్యవహారాలలో జనాలని మోసగించడానికి, తర్వాత అనవసరమైనటువంటి పారాయణాలు నేర్పిస్తూ అవి చేస్తూ వాటి మీద బానిసలుగా కూర్చో. నేనున్నానా, నా కింద ఒక 100 మంది బానిసలు, మళ్ళీ వాళ్ళు ఈ బానిసలందరిలో మళ్ళీ ఒక 10 మంది టీచర్లు తయారవుతారు, మళ్ళీ వాళ్ళు ఇంకో 100 మంది బానిసలను తయారు చేస్తారు. నేనేమంటానంటే, ఏది ఆశించకుండా, కనీసం గుర్తింపు కూడా ఆశించకుండా, కనీసం జనాలు నా ఇంటికి రావాలని కూడా ఆశించకూడదు. అలా చేసేటటువంటివి మాత్రమే నిజమైనటువంటి పూజలు. ఏ గుర్తింపు అవసరం లేదు, ఏది లేదు, ఉండాల్సినవన్నీ ఉన్నాయి, భగవంతుడు చూసుకుంటాడు. నా పూర్వజన్మ సుకృతము, నా పూర్వజన్మ దుష్కృతము నా వెంట పడుతున్నాయి అని గుర్తుంచుకోవాలి. జై శ్రీకృష్ణ. ఇంకెవరికైనా లాస్ట్ మినిట్ క్వశ్చన్స్? 11 అయిపోయింది. చాలా సంతోషము. ఇంకెవరికైనా లాస్ట్ సెకండ్ ఇంకా. సుకృతం అంటే మంచి పనులు, దుష్కృతం అంటే చెడ్డ పనులు. పూర్వజన్మలో చేసుకున్న మంచి పనులు, పూర్వజన్మలలో చేసుకున్న చెడ్డ పనులు మనని నిరంతరము వెంటాడుతూ ఉంటాయి. కాబట్టి మనం ఏంటంటే, అవి అనుభవించక తప్పదు. వాటిని కాల్చేటటువంటి మార్గము కేవలము జ్ఞాన మార్గము. జ్ఞాన మార్గం ఎక్కడి నుంచి వస్తుంది అంటే, ప్రవచనాల ద్వారా, వాటి నుంచి వచ్చేటటువంటి ఆలోచనల ద్వారా. ఆలోచనలు వస్తూ ఒక్కసారిగా వైరాగ్యం వస్తుంది. వచ్చి ఇంతేనా, దీనికోసమా నేను ఇంత కష్టపడుతున్నదని. అది ఎలా వస్తుంది అంటే తెలీదు. మీరు సైకిళ్ళు తొక్కడానికి ప్రయత్నం చేస్తున్నంత వరకు ఏమవుతుంది, సైకిల్ రాదు. ఏదో ఒక టైంలో సైకిల్ వస్తుంది, అది ఏ టైంలో వస్తుందని తెలియదు. కారు నడిపించాలి, యాక్సిలేటర్ తెలుసు, బ్రేక్ తెలుసు, క్లచ్ తెలుసు, మీకు గేర్ మార్చడం తెలుసు, అన్నీ తెలుసు, కానీ నడిపించలేకపోతున్నారు. కానీ ఏదో ఒక రోజు మీకు కరెక్ట్గా వస్తుంది. అదేవిధంగా ఇవి వింటూ జ్ఞాన మార్గము చాలా సులభమైనటువంటి మార్గము. ఆలోచన ద్వారా భగవంతుని చాలా తొందరగా చేరుకుంటాము. ఈ ఆలోచన పెంచుకోవడానికే మనకు మెడిటేషను, ఈ ఆలోచన పెంచుకోవడానికే ఈ చెత్తని బయటపడేయండి, ముందు చెత్త ముందు బయటపడేయండి, చెత్త మనుషులని దూరంగా ఉంచండి, అనవసరమైన పనులకు వెళ్ళకండి. ఈ తబలాలు కొట్టడాలు, హనుమంతుని ఎలా వాళ్ళు జయ హనుమాన జ్ఞానగుణ సాగర, హనుమంతుడు ఎంత భయపడుంటాడో ఇమాజిన్ చేసుకోండి. ఆ రోజు నిజంగా దేవుడు కనుకుంటే వీళ్ళందరినీ ఏం చేసేవాడు అసలు. అంటే ఇవన్నీ ఏమవుతున్నాయంటే కల్మషం చేసేస్తున్నారు, భక్తి లేకుండా కల్మషం. మళ్ళీ వాళ్ళలో కూడా కొద్దిమంది పైన కూర్చుంటారు అన్నమాట, వాళ్ళు గురువులు. ఎందుకంటే వాళ్ళు జయ హనుమాన, వాళ్ళు ఫాస్ట్గా చదవగలరు, స్లోగా చదవగలరు. ఇలాగా ఏది భక్తితో చేయరు, ఏది భక్తితో చేయరు, హడావిడి. మళ్ళీ కొంతమంది చేస్తారు రకరకాల అభిషేకాలు, దానికి టికెట్లు అన్నమాట. ఫస్ట్ లైన్లో కూర్చుంటే 1000, సెకండ్ లైన్లో కూర్చుంటే 500, థర్డ్ లైన్లో కూర్చుంటే 250. బియ్యము ఇక్కడి నుంచి వస్తే మలేషియా బియ్యము, ఈ మధ్యలో వస్తే సింగపూర్ బియ్యము, ఆ వెనక కూర్చునే వాడికి ఆర్డినరీ కర్నూలు సోనా మసూరి రైసు. భగవంతుడి దగ్గర కూడా భేదాలా? నేను దర్శనం చేసుకున్నా, ఎక్కడున్నారు, పద్మావతి గెస్ట్ హౌస్. అబ్బో ఎంత గ్రేటు, దర్శనం చాలా బాగా అయింది, అదిగాక VIP దర్శనం కదా, మమ్మల్ని అలా దేవుడి ముందు ఉంచేశారు, దేవుడి ముందు ఉంచారు. ఆ టైంలో బయట ఎంతమంది ఎదురు చూస్తున్నారో గుర్తుంచావా, ఇలా దండం పెట్టుకుంటాడు, ఆడు వెనకాల ఎవరికీ కనిపించాడు దేవుడు. ఇదా భక్తి. ఇంత పుణ్యం వస్తే ఇంత పాపం చేసుకుని వస్తున్నావు, అందులో పుణ్యక్షేత్రాలలో చేసే పాపాలు 10 అవుతాయి, ఇంత పాపం చేస్తే ఇంత అవుతుంది. దయచేసి గుర్తుంచుకుని తప్పు దారి చేయకండి. భగవంతుడు కావాల్సింది ఏంటంటే, ముందు చెత్తను బయటపడేయి, ఆ చెత్తను బయటపడేసిన తర్వాత నా మీద ఫోకస్ చెయ్యి. జై శ్రీకృష్ణ. అష్టాదశ పురాణాలలో భవిష్యత్ పురాణం గురించి అంతగా ఎక్స్ప్లెయిన్ చేసింది సార్, ఒక రోజు ఒక క్లాస్ తీసుకొని ఆ భవిష్యత్ పురాణం గురించి కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయండి సార్. తప్పకుండా. ఎందుకంటే ఎలాగో మనం భాగవతం ఆపుకున్నాము, ఆ సాటర్డే స్లాట్ ఖాళీగా ఉంది. నేను తప్పకుండా పురాణాలన్నీ కూడా, ఒక్కొక్క పురాణం కనీసం 5-6 రోజులైనా చెప్పాలనే కోరిక ఉంది. ఇంపార్టెంట్ టాపిక్స్, ఎందుకంటే భాగవతం అన్నిటికంటే ముఖ్యం కాబట్టి భాగవతం మాత్రం 60 వారాలు చెప్పుకున్నాము. మిగతావన్నీ కనీసం కొద్దిగా అయినా పరిచయం చేయాలనే కోరిక ఉంది, తప్పకుండా చేస్తాను. భవిష్యత్ పురాణమే కానీ, నా ఫేవరెట్ బ్రహ్మాండ పురాణం కానీ, ఇవన్నీ తప్పకుండా నేర్పిస్తాను. వాటిలో ఉన్నటువంటి తత్వమే నేను చెప్పేది, మళ్ళీ అందులో ఉన్న కథల కంటే కూడా తత్వాన్ని ఎక్కువ గుర్తిద్దాం, అప్పుడు సులభమైంది. సారీ, ఈ గ్రూప్స్ లో 2 ఇయర్స్ అయినట్టుంది. అంతకుముందు వేరే వాటిలో, అంటే మేము గీతా పరివార్లో గీత ఆ స్టూడెంట్స్కి, కొంతమందికి గీత చెప్తుండే వాళ్ళం.
అది కాక ఫ్రెండ్స్లో వీళ్ళలో వాళ్ళలో వాళ్ళలో వీళ్ళల్లో అలా చెప్తూ ఉండేవాడిని, చిన్న చిన్న గ్రూప్స్లో చెప్తూ ఉండేవాడిని. నాకు అక్కడ క్వాలిటీ ఇంపార్టెంట్ కానీ క్వాంటిటీ కాదు. అదృష్టవశాత్తు జనాల ఇంట్రెస్ట్ ఉండడము, అది వల్ల మొన్న మొత్తం మీద 500 పూర్తి చేసుకున్నాము. ఇప్పుడు ఇది 503వ ఇదన్నమాట. సో అయితే క్వాంటిటీ ఇంపార్టెంట్ కాదు, క్వాలిటీ. అండ్ దీన్ని ఎవరిని కూడా షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, ఇవేవి అనము. ఎందుకంటే మనకి ఇక్కడ డబ్బు అవసరం లేదు, మనకు గుర్తింపు అవసరం లేదు. ఈ వీడియోలు పెట్టేది కూడా కేవలం మన స్టూడెంట్స్కి మాత్రమే అర్థం అవ్వాలని, దానికి ప్రత్యేకమైన ట్యాగ్లు అటాచ్ చేసి వేరే వాళ్ళకి ఎవరికో పట్టాలని అట్లా లేదు. నిజంగా నాకు బాగా నచ్చినవి మీ ఫ్రెండ్స్కి, మీకు కూడా బాగా నచ్చినవి మీ ఫ్రెండ్స్కి చెప్పండి, నేను చెప్తానేమో కానీ ఐ డోంట్ వాంట్. అదే సారీ సార్, మేము 1 ఇయర్ నేర్చుకున్నామండి సార్ దగ్గర భగవద్గీత. కేవలం అంటే సార్ చెప్పిండే మాట ప్రతి ఒక్కటి స్టాప్ చేసుకుంటూ ఒక్కొక్క వర్డ్ రాసుకొని సార్ మాకు క్వశ్చన్ ఆన్సర్స్ ఇచ్చేవాళ్ళు, క్విజ్ కాంపిటీషన్స్ కండక్ట్ చేస్తున్నారు. సో అది మాకు ఎంతో హెల్ప్ఫుల్గా ఉంది. అంత గొప్ప జ్ఞానాన్ని మేము నేర్చుకొని ఈరోజు కొంచెం చెప్పగలుగుతున్నామంటే సార్ను, సార్ చెప్పిండేది ఆ 1 ఇయర్ పెద్ద కోర్స్ లాగా తీసుకొని చాలా శ్రద్ధగా విని నేర్చుకొని ఇప్పుడు వేరే వాళ్లకు కొంచెం అట్లా ఇట్లా చెప్పిస్తూ ఉన్నాం సార్. కనిపిస్తే చాలు మొత్తం అంతా ఫస్ట్ చాప్టర్ నుండి 18 చాప్టర్ వరకు బుక్ అయిపోతున్నారు ప్రజలు. చెప్పిస్తున్నాం సార్. థ్యాంక్ యూ సార్. జాతకాల గురించి చెప్తాన్నారు కదా క్లాస్ అండి, ఎప్పుడు మాట్లాడతారు? కొద్దిగా అదే, ఇప్పుడు అంటే నా ఎగ్జామ్స్ అవి జూన్ జూలైలో అయిపోవచ్చు. అయిపోతే అప్పుడు నేను, ఇప్పుడు నేను కూడా నిత్య విద్యార్థిని, గత 17-18 ఏళ్ళుగా ఋషికేశ్లో నేర్చుకుంటూనే ఉన్నాను. సో అలా ఇంకా ఉంది, చాలా ఉంది నేర్చుకునేది. సో ఈ జూలైలో నా ఇప్పుడు ఎంఏ సెకండ్ ఇయర్ నడుస్తుంది సాంస్క్రిట్. ఇది నాకు జూన్ జూలైలో అయిపోతుంది అనమాట. అయిపోగానే ఎక్కువ నేను ఇది చేయడానికి ప్రయత్నం చేస్తాను. ఎందుకంటే ఇప్పుడు వారానికి 3 రోజులు ఆఫీస్ ఉంటుంది. చెప్పండి. అంటే ఎస్, అంటే పురాణాలు కూడా నేర్చుకున్నాను, మెయిన్లీ ఉపనిషత్తులు, వేద వేదాంగాలు, వాటి లోపల సారాలు మెయిన్. వేదాలు, వేదాంగాలు, ఉపవేదాలు, వాటి సారాలు తెలుసుకోవడం జరిగింది. తర్వాత పురాణాలు గురించి మాకు కూడా చెప్పరండి. ఋగ్వేదము ఈ ఇయరే స్టార్ట్ చేసుకుంటున్నామండి. ఋగ్వేదం 70 వారాలకు మనం ఆల్రెడీ ప్లాన్ వేసాము. ఋగ్వేదము, మహాభారతము ఈ ఇయరే స్టార్ట్ అవుతాయి. ఋగ్వేదం 70 వారాలకి, తర్వాత మహాభారతం, సంపూర్ణ మహాభారతం, దాన్ని పంచమ వేదం అంటారు, అది 136 వారాలకి మనము ప్లాన్ చేసాము ఆల్రెడీ. ఈ ఇయరే వస్తుంది. ఇప్పుడు కపిలగీత అయిపోగానే మనకు భజగో, ఇదే ఈ స్లాట్లో అంటే సండే స్లాట్ లోపల మనకు భజగోవిందము, ఉపదేశ సారము జరుగుతాయి. అది ఎప్పటి నుంచో అనుకుంటున్నానండి నేర్చుకోవాలి. నిర్వాణ షటకం, నిర్వాణ షటకము. ఇప్పుడు ఇవన్నీ ఏమైందంటే శంకరాచార్య ఏం చేశాడంటే అద్వైత సిద్ధాంతాన్ని, అద్వైత సిద్ధాంతం అంటే ఏమిటి, నేను దేవుడికి వేరు కాదు అనేటటువంటి సిద్ధాంతం. అంటే మన వేదాలన్నీ కూడా చెప్పేవి ఏంటంటే నువ్వు భగవంతుడివే అయి ఉన్నావు, అహం బ్రహ్మాస్మి, తత్వమసి, ప్రజ్ఞానం బ్రహ్మ, అయమాత్మ బ్రహ్మ, సర్వం కల్విదం బ్రహ్మ, ఇవన్నీ వేదాలలో ఉన్న మహావాక్యాలు అంటారు. ఇవన్నీ కూడా తెలిపేది ఏంటంటే ప్రతి ఒక్కరిలో దేవుడు ఉన్నాడు, ఆ దైవత్వాన్ని బయటికి తీసుకురావడానికి కొంతమంది మాత్రమే ప్రయత్నిస్తారు. నువ్వు దేవుడివే ఆల్రెడీ అయి ఉన్నావు, ఆ దైవత్వాన్ని నువ్వు తెలుసుకోగలిగితే సరిపోతుంది. కాబట్టి అద్వైత అంటే రెండు లేవు ఒకటే ఉంది, అంతా కూడా బ్రహ్మస్వరూపమే, అంటే అంతా పరబ్రహ్మస్వరూపమే, రెండవది లేదు. దీనికి ఉదాహరణ చెప్తారు ఏమని, ఒక అల ముందులా పైకి లేచి చూసిందిట, చూసి నేను వేరు సముద్రం వేరు, ఎందుకంటే సముద్రం పెద్దది నేను చిన్న. తర్వాత కొద్దిసేపటికి ఆలోచించిందిట, ఉప్పు అనే క్యారెక్టరిస్టిక్ కనుక చూసినట్లయితే నేను, నాకు ఏదో ఒకటి సంబంధం ఉంది దీంతో, ఏదో నేను సముద్రంలో భాగాన్నే, నేను సముద్రానికి వేరు కాదు అని చెప్పి కొద్దిసేపు అయ్యాక గుర్తుపట్టింది. తర్వాత ఆలోచించిందిట, నీరు కానీ ఉప్పు కానీ ఏదన్నా కానీ ఇది అల, ఇది సముద్రం అని ఎవడు అనడు, నన్ను కూడా సముద్రం అని అంటాడు, కాబట్టి నేనే సముద్రాన్ని అని చెప్పి గుర్తించడాన్ని అద్వైతం అంటారు. అంటే ముందుగా ద్వైత భావన, నేను వేరు భగవంతుడు వేరు, అక్కడి నుంచి నేను భగవంతుడిలో ఒక భాగాన్ని, తర్వాత నేనే భగవంతుడిని అని క్రమ పద్ధతిలో ఎదగడమే హిందూ ధర్మం యొక్క ముఖ్య ఉద్దేశం. దీనికి కావాల్సింది ధర్మము, అర్థము, కామము, మోక్షము. ధర్మము మనము మొదటి 25 ఏళ్లలో నేర్చుకుంటాము. అర్థము, కామము అంటే డబ్బు సంపాదిస్తూ కార్లు బంగ్లాలు కొనుక్కోవడం ఇంకో 25 ఏళ్ళు. 50 ఏళ్ళ తర్వాత మోక్ష మార్గము, దాన్ని వానప్రస్థము, సన్యాసము అనేటటువంటి ఆశ్రమాల ద్వారా సాధించాలి అని హిందూ మతం చెప్పింది. ఈ చెప్పినవన్నీ పురాణాలలో చెప్పారు, వేదాలలో చెప్పారు, మన స్మృతులలో చెప్పారు,
కావ్యాలలో చెప్పారు, అంటే రామాయణ మహాభారతాలు ఇతిహాసాలు లేదా కావ్యాలు అంటారు వాటిల్లో చెప్పారు. అన్నింటిలో కూడా ఇవే విషయాన్ని చెప్పారు. వేదము ప్రతిపాదించనిది ఏది హిందూ మతం కాదు, వేదంలో ఉన్నదే హిందూ మతం. ఆ వేదాలలో ఉన్నవే క్రమ పద్ధతిలో పురాణాలలోనూ కావ్యాలలోనూ మనకు అందింది. కాబట్టి మనం ఏది నేర్చుకున్నాము అంటే, నేను పురాణాలను ప్రత్యేకంగా నేర్చుకోనప్పటికీ వేదములు, ఉపనిషత్తులు, వేదాంగాలు, ఉపవేదాలు ఇవన్నీ నేర్చుకోవడం జరిగింది. పురాణాలు కూడా దాదాపుగా అన్ని పురాణాలు నేను సొంతగా చదవడము జరిగింది. భాగవత పురాణము అందరికీ చెప్పడము జరిగింది. గరుడ పురాణంలో కొన్ని భాగాలు ప్రత్యేక పరిస్థితుల లోపల చెప్పడం జరిగింది. ముఖ్యంగా మనము విష్ణు సహస్రనామము, లలిత సహస్రనామము అవన్నీ ఇప్పుడు విష్ణు సహస్రనామం కొన్ని క్లాసులు మాత్రమే తీసుకున్నాము. లలిత సహస్రనామం 25 క్లాసులు అయ్యాయి. కపిల గీత, భ్రమర గీతలు, ఉద్ధవ గీత, సారీ ఉద్ధవ గీత చెప్పుకోలేదు, ఉత్తర గీత, తర్వాత మళ్ళీ మనము శృతి గీతలు, ఇలా గీతా నాలెడ్జ్ని చాలా చెప్పుకున్నాము. భగవద్గీతను ఇప్పటివరకు 7-8 సార్లు మనము వివిధ గ్రూపుల లోపల చెప్పుకోవడం జరిగిందనమాట. భగవద్గీత అన్ని పుస్తకాల యొక్క సారము, సారం అంటే షార్ట్గా ఉంటుంది. దాన్ని నేర్చుకోవడానికి, విపులంగా నేర్చుకోవడానికి భాగవతం మనకు బాగా ఉపయోగపడింది. ఇది క్లుప్తంగా నేను నేర్చుకున్న, నేను నా వీళ్ళందరికీ, నా దగ్గర నేర్చుకునే వాళ్ళందరికీ నేర్పించాలి అనుకున్నది. ఆత్మతత్వం ఏదైతే ఉందో, మనం ఎవరమై ఉన్నాము, అవి మనము ఏ బుక్ చదివినా నేను చెప్పే కంటెంట్ అదే ఉంటుంది. ఎందుకంటే అన్నిట్లో ఉన్నది అదే. కాబట్టి ఇప్పుడు మీరు ఉత్తర గీత నేర్చుకున్నా అదే నేర్చుకుంటారు, కొద్దిగా డిఫరెంట్ పద్ధతిలో నేర్చుకుంటారు, మేబీ అక్కడ కుండలిలో నేర్చుకుంటారు. లలిత సహస్రనామం నేర్చుకున్నా మళ్ళీ భగవంతుడి గురించి, విష్ణు సహస్రనామం నేర్చుకున్నా మళ్ళీ అదే భగవంతుడి గురించి, ఇదా అన్నింటిలో ఉన్నటువంటిది ఒకటే దేవుడు అని చెప్పి తెలుసుకునేవే మనం నేర్చుకుంటున్నాం. ఇప్పుడు తర్వాత వచ్చే ఉపదేశ సారము భజగోవిందం అయితే కళ్ళలోంచి నీళ్లు తెప్పించేంత అద్భుతమైనటువంటివి. ఎన్నో చోట్ల విన్నారు కానీ మీరు ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ లోపల ఎన్నో థింగ్స్ని చూడబోతున్నారు అందులోపల. తొందరలో ప్రారంభించుకుందాం, కపిల గీత అవగానే ప్రారంభించుకుందాం. జై శ్రీకృష్ణ. విశిష్టాద్వైతం మధ్యలో ఉన్నది, విశిష్టాద్వైతం విశిష్ట అద్వైతం, విశిష్ట అంటే స్పెసిఫిక్ ఫామ్ ఆఫ్ అద్వైతం. అంటే ఇది ఎందుకు వచ్చింది అంటే, ఆ రోజుల్లో జ్ఞానకాండని అందరూ జనాలు తప్పుగా అర్థం చేసుకోవడం వల్ల మధ్యలోపల ఒక మార్గంగా విశిష్టాద్వైతం తీసుకురావడం జరిగింది. అయితే విశిష్టాద్వైతం వచ్చిన తర్వాత ప్రపంచంలో చాలా మార్పులు వచ్చాయి, మళ్ళీ ఎప్పుడైనా తెలుసుకుందాం అవి. ఏంటంటే పూర్తిగా జనాలు అల్లకల్లోలం అయిపోవడానికి కొంత అవకాశం వచ్చింది, దాంట్లో ఉన్న తత్వాన్ని అర్థం చేసుకోకపోవడం వల్ల ఇంకా కొన్ని ఇబ్బందులు ఎదురవడం జరిగింది. బట్ ఏ సిద్ధాంతంలోనైనా కూడా దానికి సంబంధించినటువంటి కొన్ని ఇబ్బందులు ఉంటాయి. అది జై శ్రీకృష్ణ. వండర్ఫుల్. 2.5 గంటలైంది. మరోసారి మీ శ్రద్ధాశక్తులకు కృతజ్ఞత తెలియజేస్తున్నాను. భగవంతుడు ఇదే ఆత్మతత్వాన్ని, దీనిపైన ఉన్నటువంటి శ్రద్ధని మీ అందరిలో పెంచుతాడని, మీరందరూ కూడా నిజమైనటువంటి భగవంతుడిని గుర్తిస్తారని, భగవంతుడికి కావాల్సింది మన వైపు నుంచి భక్తి అని, మనం చేసే సాధన అని, అంతేకాని మనం చేసే పిచ్చి పనులు, పిచ్చి వేషాలు కాదని, సెల్ఫోన్లని తక్కువగా ఉపయోగిస్తామని, అనవసరమైన వ్యక్తులతో మాట్లాడమని, ఎవరి దగ్గర వేరే వాళ్ళ వస్తువులు, వేరే వాళ్ళ దగ్గర గిఫ్ట్లు స్వీకరించమని, అనవసరమైనటువంటి అపాత్ర దానము చేయమని, వీలైనంత వరకు మన సమయాన్ని కొత్త విషయాలు నేర్చుకోవడంలోనే కేటాయిస్తామని, వీటన్నిటికీ కూడా ఆ భగవంతుడే మనకు శక్తిని ప్రసాదించాలని ఆశిస్తూ ఈరోజు ప్రవచనాన్ని ఇక్కడ ముగించుకుందాం. జై శ్రీకృష్ణ. అందరికీ కూడా కృతజ్ఞతలు, పాదాభివందనాలు. జై శ్రీకృష్ణ. జై శ్రీకృష్ణ. జై శ్రీకృష్ణ.